వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలుగు రాష్ట్రాల్లో నామినేటెడ్ పోస్టుల పారిమీలు అయితే సృష్టిస్తున్నాయి. అంగట్లో సరుకుల్లాగా నామినేటెడ్ పదవులు అయితే మారిపోయాయి. నామినేటెడ్ పదవికో రేటు కడుతున్నారు నాయకులు. పదవులు ఆశిస్తున్న వ్యక్తుల నుంచి భారీగా డబ్బులైతే వసూలు చేస్తున్నారు. మీడియేటర్లను రంగంలోకి దింపిన రాజకీయ నాయకులు పైసలిస్తే పదవులు వస్తాయంటున్నా మీడియేటర్లు రుజువు కావాలా? ఇప్పుడు చూద్దాం ఈ స్పెషల్ డిబేట్ ను. మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబరం గారు స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేయండి సార్. ఎస్, మొత్తాన్ని చూస్తే మనిషి ఆశాజీవి. ఎక్కడైనా సరే అవకాశం దొరుకుతుంది అంటే మాత్రం దాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధపడిపోతారు. అందులో ముఖ్యంగా చూస్తే నామినేటెడ్ పోస్ట్ అనేటప్పటికి ఏంటంటే దాన్ని ఒక ఎలిజిబిలిటీ లాగా ఫీల్ అవుతారు. అంతేకాకుండా దాన్ని సాధించడం అనేది ఒక గొప్ప విధానంగా ఫీల్ అవుతారు. కాబట్టి ఎవరికైనా సరే అవకాశం ఉంది అన్నప్పుడు దాన్ని అందిపుచ్చుకుందామని ప్రయత్నం చేస్తారు. అలాంటి ప్రయత్నమే ఓ ఫైనాన్స్ వ్యాపారి శశిధర్ అనే వ్యక్తి కూడా ప్రయత్నించారు. దానిలో తప్పుందా లేదా అనే విషయంపైన మనము చర్చ తర్వాత చేస్తే, ఒక వ్యక్తి వచ్చి నీకు నేను ఒక నామినేటెడ్ పదవి ఇప్పిస్తాను అన్నప్పుడు ఆశపడడం అనేది చాలా సహజమైన విషయము. ఆ విధంగా ఆశపడిన ఒక వ్యక్తిని ఇవాళ నిజంగా చెప్పాలంటే కేవలం ఇది ఒక శశిధర్ ఒక్క స్టోరీనే కాదు, ఇలాంటి శశిధర్లు వందలాది మంది ఇవాళ ఇప్పటికే మార్కెట్లో ఉన్నారు. ముఖ్యంగా చూస్తే నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామంటూ ఇప్పటికే సమాజంలో పలుకుబడున్న వ్యక్తులు కానివ్వండి, లేకపోతే పలుకుబడున్న వ్యక్తులను చూపిస్తూ మరికొంతమంది మీడియేటర్లు మార్కెట్లో తిరుగుతున్నారు. మార్కెట్లో తిరిగి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే, మీకు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఇలాంటి నామినేటెడ్ పోస్టులు మీకు ఇప్పిస్తాము, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, మొదటగా మీరు ఇంత అడ్వాన్స్ ఇవ్వండి అని ఆ తరహా అది 5 లక్షల నుంచి స్టార్ట్ చేస్తే 5 కోట్ల వరకు చివరికి గవర్నర్ పోస్టులు కూడా ఇప్పిస్తానంటూ కూడా ఇవాళ మీడియేటర్లు మార్కెట్లో తిరుగుతున్నారంటే అది పెద్ద అతిశయోక్తి కాదు. అలాంటి ఒక సిచ్యువేషన్ మన దగ్గర బీఆర్కే న్యూస్లో ఎక్స్క్లూజివ్గా మనకు అందింది. అందులో చూస్తే మాత్రం ఒక్కొక్క విషయాన్ని మనము తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు నిజంగా చెప్తున్నాను కదా, ఆశ్చర్యపోవడం అనేది ఖచ్చితంగా ప్రేక్షకులు వంతవుతుంది. ఆ గ్యారంటీ నేను ఇస్తాను. ఎందుకంటే జనాలు ఎలా బురుడీలు కొట్టిస్తున్నారు, నమ్మడానికి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు అన్నది ఒకటైతే, నిజంగానే వాళ్ళ వెనకాల వీళ్ళు చెప్తున్న నాయకులు కానీ ఉండి ఉంటే, అది కానీ జరుగుతూ ఉంటే మాత్రం నిజంగానే దేశవ్యాప్తంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన ఒక కొత్త పాలసీ రావాల్సిన అవసరం అయితే మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే పాలసీ రాకపోతే ఇలాంటి అమాయకులను ఇప్పటికీ ఎంతమందైనా మోసం చేస్తూనే ఉంటారు. ఆ మోసపోతున్న వాళ్లను ఆ తర్వాత బయటకు వచ్చి చెప్పుకోలేని పరిస్థితి ఉంటుంది. కానీ ఇవాళ శశిధర్ని మాత్రం ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ నుంచి ఒక జర్నలిస్ట్గా నేను కూడా అభినందించాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇలా మోసపోయాను, మోసపోయే క్రమంలో ఎలాంటి సంఘటనలు జరిగినాయి, ఏ విషయాలు నన్ను వైపుగా వెళ్ళాయి అని చెప్పడానికి కూడా తను ఇవంత ధైర్యంగా వచ్చి ఇవాళ స్టూడియోలో కూర్చోవడం అనేది కూడా నిజంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే మోసపోయిన వాళ్ళు ఎలాగూ మోసపోయాం కాబట్టి ఎందుకు అని పక్క వెళ్ళిపోతారు. కానీ బట్ ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలి అంటే ఇది ప్రపంచం దృష్టికి వెళ్ళాలి. ఆ దృష్టికి వెళ్ళిన తర్వాత కనీసం నాలాంటి వాళ్ళు మరికొందరైనా దీనిలోంచి ఈ బారిన పడకుండా నేను ఉండే అవకాశం ఉందని శశిధర్ గారు వచ్చిందరికి ఆయన్ని మనము అభినందిస్తున్నాం. ఒకసారి ఇంట్రడ్యూస్ చేసుకుందాము. శశిధర్ గారు మన మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. శశిధర్ గారు నమస్తే. నమస్తే అండి. ఏంటండి శశిధర్ అండి, అసలు మీరు ఎక్కడి నుంచి, అంటే మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. అసలు మీరు సిద్దిపేటకు చెందిన వ్యక్తి అని చెప్తున్నారు, అసలు మీరు ఏం చేసేవాళ్ళు? నేను ఒరిజినల్గా నేను ఒక ట్రైనింగ్ సెంటర్ నడుపుతానండి. ఓకే. ఐటీ ట్రైనింగ్ సెంటర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఒక తెలంగాణ ఎఫ్ఎం అని ఒక రేడియో నడుపుతాను సిద్దిపేటలో. సో దెన్ ఇప్పుడు సికింద్రాబాద్లో నుంచి నేను ఈ దాంతోపాటుగా కొంచెం ఫైనాన్స్ అవన్నీ బిజినెస్లు చేస్తుంటాను. సో దీన్ని ఈ క్రమంలో కొన్ని ప్రాపర్టీస్ తీసుకోవడం అమ్మడం ఇవన్నీ జరిగినాయి. సో ఈ పరిచయాలలో ఒక పర్సన్ ప్రవీణ్ రెడ్డి అని, ఓకే, అతను నాకు కలిశాడు. ఆ ప్రవీణ్ రెడ్డి అని అతను ఇట్లా కామన్ ఫ్రెండ్స్లలో కలిశాడు. కలిసి నాకు చాలాసార్లుగా అంటే మాటలలో మాటలు, ఇది నీకు రైల్వే బోర్డు మెంబర్ ఇస్తాను, లేకపోతే ఎఫ్సిఐలో ఇస్తాను, ఎఫ్సిఐ మెంబర్గా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో ఇస్తాను, లేకపోతే ఇట్లా రకరకాలుగా సెన్సార్ బోర్డు మెంబర్ అని కొన్ని ఆఫర్స్ ఇచ్చాడు. సో ఇస్తే నేను ఫస్ట్లో నమ్మలేదు, బట్ స్టిల్ ఆయన కొంచెం నమ్మించాడు. రకరకాలుగా నీకు ఇలా ఉంది అలా ఉందని కొంచెం నన్ను కన్విన్స్ చేశాడు. సో దెన్ ఐ సెడ్ ఫైన్ అన్న, మరి ఎంత టైం పడుతుంది ఇది అవడానికి? నేను ఐఎమ్ఇన్ టు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ తీస్తుంటాను. చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్ కానీ నేను బాగా ఇంట్రెస్ట్ నాకు. ఓకే. అందువల్ల నేను కొన్ని తీశాను. సో సెన్సార్ బోర్డు అయితే బాగుంటుందేమో, నాకు మీడియా సైడ్ ఉంటుంది అనేసి నేను ఐ సెడ్ ఫైన్ సెన్సార్ బోర్డు చేయమన్నాను. చేస్తే ఎంత కాస్ట్ అవుతుంది ఇవన్నీ నన్ను నేను అడిగే సరికల్లా ఇట్లా చెప్పాడు. సో నాకు అంటే మీరు అంటే మొదటిది అంటే ఇప్పుడు వచ్చి ఒక వ్యక్తి వచ్చి ఒక అన్నోన్ పర్సన్ వచ్చి మీకు నేను ఒక నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తాను అనగానే మీరు కన్విన్స్ అవ్వాలంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి చెప్తాడు. ఏంటి ఆ పాయింట్స్? అంటే ఆల్మోస్ట్ పెద్ద పెద్ద లీడర్స్ పేర్లు, ముఖ్యంగా నాకు దిలీప్ గారు తెలుసు, గవర్నర్ గారు తెలుసు, వాళ్ళు తెలుసు, ఉపేందర్ రెడ్డి గారు కమిషనర్ తెలుసు, దెన్ ఇంకా ఎవరెవరు సీఎం గారు తమ్ముడు ఆయన ఎవరు
తిరుపతి రెడ్డి గారు తెలుసు, ఇట్లా రకరకాలుగా నేమ్స్ చెప్తుంటే ఆయన ఫ్లో అట్లా ఉంది సార్. అంటే తెలుసు తెలుసు అన్నారు, కానీ మీతో ఎప్పుడైనా అంటే ఫోన్లో మాట్లాడడం కానీ డైరెక్ట్గా పరిచయం చేయడం కానీ ఎప్పుడైనా చేశారా? ఎవరైతే తెలుసు తెలుసు అన్న వ్యక్తులు ఉన్నారో వారితో మీకు? మేడం అయితే అక్కడ డైరెక్ట్గా తీసుకెళ్తా అంటాడు. ఎప్పుడు తీసుకెళ్ళలేదు? ఒక ఒక ఎమ్మెల్యే మన దిలీప్ గారికి దిలీప్ గారి దగ్గర తీసుకెళ్ళాడు. ఓకే, తీసుకెళ్ళి ఈయన మాట్లాడితేనే అసలు మనకు డౌట్ రాదు ఇంకా. బట్ స్టిల్ ఇప్పుడు ఈయన దగ్గరికి వెళ్ళే సార్, ఈయన ఒక పెద్ద మనిషి దగ్గరికి తీసుకెళ్తాడు అనేసి ఓకే అన్న మరి వెళ్దాం, నేను వద్దన్నాను. బట్ స్టిల్ విల్ గో దేర్ అండ్ మీకు అక్కడ మాట్లాడితే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎవ్రీథింగ్ విల్ ఐ మీన్ బ్లాక్ అండ్ వైట్ రాసుకుందాం, మనం పేపర్లో రాసుకుందాం, అవన్నీ రకరకాలుగా చెప్పాడు. సో ఆ టైప్లో చెప్పేసరికల్లా కొంచెం నమ్మకం బిల్డ్ చేశాడు. సరే ఫైన్, నేను నమ్మకం లేకున్నా ఆయన మాటలకి ఎవరైనా నమ్మాల్సిందే. సో ఆ రకంగా నమ్మిస్తూ మీరు చెప్పాడు, దెన్ ఒకరోజు తీసుకెళ్లాడు. అయితే అది వన్ సైడ్ ఆఫ్ ది స్టోరీ మీరు చెప్తున్నారు, కానీ మనం ఇప్పుడు ఒక ప్రయత్నం చేద్దాము. మీరు ప్రవీణ్ రెడ్డికి కాల్ చేయండి, ప్రవీణ్ రెడ్డికి కాల్ చేసి మీరు విషయం చెప్పకుండా, మీరు మామూలుగా ఇప్పటికే మీకు ఒక ఒక పొజిషన్ ఇస్తానని చెప్పారు కాబట్టి ఆ పొజిషన్ సంబంధించి ఎక్కడ దాకా వచ్చింది ఏమని చెప్పండి. తర్వాత నన్ను మీ స్నేహితుడిగా పరిచయం చేసి మీరు నాకు ఆ ఫోన్ ఇవ్వండి, మనం తనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆయన చెప్పిన ప్రకారం ఆయన మాయల మరాఠీ, ఆయన మాటలతోనే ఎలాంటి వాళ్ళనైనా సరే బుడి కొట్టించేస్తారు, బుట్టలు వేసుకుంటారని మనకు అర్థమవుతుంది. ప్రయత్నం చేద్దాం ఒకసారి, తర్వాత ఒకవేళ ఆయన ఆన్సర్ చేసిన తర్వాత ఎలాంటి పరిణామాలు వస్తే చూద్దాం. ఒకసారి మీరు ఒకసారి కాల్ చేసి ఒకసారి మొదటగా అసలు ఏంటి ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్లో కరెంట్ స్టేటస్ ఏంటో కనుక్కోండి. హలో, హలో, చెప్పలేదు, ఎక్కడున్నారు? బయటన్నారండి, చెప్పండి. మళ్ళీ ఫోన్ లేదు నిన్నటి నుండి నిన్నటి నుండి ఫోన్ లేదు. సిద్దిపేటకి వచ్చానని చెప్పాను కదా, మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడని అక్కడ ఉన్నాను. మీరు ఏమన్నారంటే చెప్పండి. నేను మా మిస్సెస్ గురు పౌర్ణిమ సిద్దిపేట వెళ్తామంటుంది. అవును చెప్పాను. నైట్ లేట్ అయినా చేస్తాను, లేకపోతే మార్నింగ్ రాగానే పోస్ట్ చేస్తాను అన్నారండి. అవును, అంటే అప్పుడు నేను ఎట్లా చేస్తాను చెప్పండి. ఓకే, అక్కడికి వెళ్ళాను కాబట్టి చెప్పాను. అయితే అతను ఇక్కడికి పిలిచానండి, మా ఫ్రెండ్ ఇద్దరు ఇద్దరం ఉన్నాం, ఇప్పుడు కలిసే ఉన్నాం. ఒకసారి మీరు మాట్లాడతాడ మీతో డీటెయిల్గా ఒక్కసారి మాట్లాడండి. రాజేష్ అని ఆయన మాట్లాడారు. ఎఫ్సిఐ గురించి సార్, ఎఫ్సిఐ దాని గురించి. ఎఫ్సిఐ ఫుడ్ కార్పొరేషన్ మీరు చెప్పారు కదా, నా గురించి అన్నారు. దాన్ని ఇప్పుడు మనం సెన్సార్ బోర్డు నుంచి షిఫ్ట్ అయ్యాం కదండి. అవును, మీరు అనుకున్నారు, మళ్ళీ ఆయన ఎక్కడ వచ్చాడు ఆయన గురించి అనుకోలేదు కదా మనం. నిన్న మీరు ఇంకొకటి అన్నారు ఆయన గురించి. మనము అది ఏం చెప్పానంటే మీరు కానివ్వండి, మీరు అయిన తర్వాత ఆయనతో మాట్లాడదాము, ఆ పర్సనల్ కలుగుదాము. కరెక్టే కరెక్టే, మీరు అన్నారు వాస్తవమే. నాతో ఏదైనా క్లోజ్ ఫ్రెండ్ అండి మాట్లాడతాడట. తప్పకుండా అదే ఉంది, మాట్లాడటంటే ఉంది కానీ మళ్ళీ లేదు. ఒకటి ముందు మీరు కంప్లీట్ చేసుకొని మనం ప్రాసెస్ వచ్చిన తర్వాత ఇంకోటి మాట్లాడుకొని చేసుకున్నా బాగుంటుంది కదా. కరెక్టే, ఇప్పుడు ఆయనకు నేను చెప్పి నిన్న కూడా చెప్పాను కదా మీకు, అక్కడికి వెళ్ళి ఆయన వస్తాడు నాతో పాటు, కానీ ఆయన ఇప్పుడు నాది వేరే అది వేరే కానివ్వండి అన్నాను. మీరు అన్నారు, మీరు అన్నారు ఆయన ఒక వర్డ్ ఇవ్వండి సార్, మాట్లాడితే ఆయన తీసుకొస్తాడట క్యాష్, ఒక 10 ఫస్ట్ పే చేస్తా అన్నాడు, తర్వాత మిగతా చేస్తాడు, నా మా వాడే కాబట్టి నువ్వు మాట్లాడమని చెప్తున్నాను. ఇప్పుడు ఇప్పుడేమో మీరు అయిన తర్వాత మాట్లాడదాం, చేద్దాం అతనికి కంపల్సరీ, ఇది రైల్వేస్ అన్నారు చేద్దాం, కానీ నో ప్రాబ్లం, ఇష్యూ లేదు. సరేనండి, మాట్లాడే రైల్వేస్ అనుకున్నాం నేను ఇవాళ కూడా పొద్దున, నాది రైల్వేస్ అవునండి, 11 o'clock అట్లా సార్ ఫోన్ చేస్తే ఇట్లా ఉంది సార్ ఇట్లా ఇవాళ వస్తా అన్నారంటే సరే. ఎవరు? దిలీప్ గారా? ఓకే, అంటే సరే ప్రభు, కానీ నేను తర్వాత ఇంట్లో ఉంటాను, నువ్వు వస్తావా నేను ఫోన్ చేస్తాను సరే అన్న. ఓకే, మీరు చేయలేదు, ఆయన కూడా చేయలేదు, ఎక్కడ లేట్ అయిపోయింది సార్, మెసేజ్ పెట్టా సార్ ఇట్లా ఉంది, నేను కొంచెం వర్షం పడుతుంది కదా తర్వాత కలుస్తా అంటే నో ప్రాబ్లం ప్రవీణ్, ఆయన రిప్లై ఇచ్చాను, నో ఇష్యూ సార్. సార్ అంటే నేను మీ గురించి మీ నెట్వర్క్ అన్ని చెప్పాను, అందుకే మాట్లాడతాను సార్ ఒకసారి. అంటే హలో, ఇవ్వండి ఇవ్వండి, రాజేష్ గారు కదా? రాజేష్ గారు. హలో, హలో, అన్న గుడ్ ఈవినింగ్ అన్న, చెప్పండి. అదే అదే శశిధర్ గారు అదైతే మొన్న మాట్లాడుతుంటే చెప్పారనమాట. అదే నేను అది ఏమన్నా అంటే అన్న చేపిద్దాము నో ప్రాబ్లం, ముందు మీరు ఒకటి అది ఏం లేదు. వాస్తవానికి ఏంటంటే యాక్చువల్లీ అది మీకు నిజం చెప్తాను, అన్న నన్ను కొంత క్యాష్ అడిగారనమాట. అడిగితే ఏంటన్నా క్యాష్ ఏంటి ఎందుకు అని అంటే ఇట్లా చెప్తే మరి అదేదో నాకు కూడా పెట్టించవచ్చు కదా, మరి ఏంటి అని చెప్పాడు. చెప్పాను కానీ అన్న తప్పకుండా చేయిద్దాము,
నాకు చాలా క్లోజ్, మేము కలిసి చాలా వ్యవహారాలు మేము అంతా కలిసి చేసుకుంటాం అంటే నో ప్రాబ్లం, చేద్దామని అన్నాను. మనం పని చేద్దామండి. ఇది ఇప్పుడు బీసీఐపీ ప్రాసెస్ అంటే తప్పుగా అనుకోకండి. యాక్చువల్లీ నాకు వేరే ఒక రెఫరెన్స్ ఉందన్న ఇప్పుడు నాకు, ఎందుకంటే శశిధర్ నాకు చాలా సంవత్సరం నుంచి తెలుసు కాబట్టి ఇప్పుడు నేను ఈయనతో వెళ్ళాలి అంటే మీతో వెళ్ళాలంటే మా నాకు ఇంకొకరు ఎవరో చెప్పారు ఆయనతో వెళ్ళాలా మీతో వెళ్ళాలనే దాంట్లోనే నేను ఒకసారి అన్నతో మాట్లాడదాము అంటే ఛాన్స్ ఎంత ఉంది అన్న. మీరు అంటే రెఫరెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు డ్రాప్ అవ్వడం వద్దు అంటే ఇప్పుడు 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 కాదండి, కాదు కాదు, మీకు తెలిసిందే కదా ఇవాళ రేపు ఏమైపోయిందంటే అంటే ఒకసారి ఇప్పుడు తెలిసిన వాళ్ళు చెప్పండి. చెప్పానా మనము ఏం చేసినా గానీ మనసాక్షితో పోవాలి అంతే. ఎందుకంటే వాళ్ళు ఎవరో ఉన్నప్పుడు అటు పోవడం బెటర్. ఏమైనా చిన్న ప్రాబ్లం అయినా అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు నమ్మకం ఏంటంటే కాదు శశిధర్ నాకు నమ్మకం అది నాకేంటంటే ఇప్పుడు అటు సైడ్ వాళ్ళు ఎవరు థర్డ్ పార్టీ నుంచి నేను కూడా శశిధర్ గారు నాకు పరిచయం అయిన తర్వాత నేను కూడా ఏం చేశాను పర్చేజ్ చేసి మాట్లాడిచ్చాను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి. అదే దాన్ని చెప్పారు చెప్పారు దిలీప్ సార్, దిలీప్ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాము మేము కలిసాము అక్కడే. నాకు నమ్మకం వచ్చింది ఎక్కడ అంటే మీరు అంటే మీరు ఇంకోలాగా కాదు కానీ నమ్మకం వచ్చింది ఎక్కడ అంటే యూజువల్లీ మీడియేటర్లు ఏం చేస్తున్నారంటే కలపట్లేదు ఊరిని చెప్తున్నారు కానీ ఏం కదా, కానీ మీరు ఎప్పుడైతే దిలీప్ కుమార్ గారిని కల్పించారు అంటే నాకు అక్కడ నమ్మకం కలిగింది అన్నమాట. నేను శ్రీ శశిధర్ మాత్రం మీడియేటర్ కదా అండి. చీచి నేను మిమ్మల్ని అనట్లేదు, మిమ్మల్ని అనట్లేదు, మామూలుగా మామూలుగా బయట అంతా అదే కదా నడుస్తుంది, నమ్మకమే కాదు ఇక్కడ పెద్దది. రాజేష్ గారు నాకు శశిధర్తో ఉన్న రిలేషన్ వేరే అండి అన్ననా, నేను ఆయనతో నేను ప్రైవేట్ చేయాలనుకుంటుంది వేరు. అదే అదే చెప్పారు ఆల్రెడీ ఇంత ముందు రియల్ ఎస్టేట్ దాంట్లో కూడా మీరు హెల్ప్ చేశారని చెప్పి చెప్పారు. ఏం చేశారండి మనము అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఇంకా ముందు ట్రావెల్ చేయాలనే ఉద్దేశమే తప్ప అదే అదే వేరే ఎవరు చేయాలంటే ఉందా కానీ కాదండి. అంటే అట్లా కాదు ఇప్పుడు కాదండి, ఇప్పుడు మామూలుగా మామూలుగా అంటే నేను జస్ట్ మీ సజెషన్ కోసం అడుగుతున్నాను మీరని కాదు. కానీ ఇప్పుడు యూజువల్లీ ఎట్లుంటుంది అన్న ఇది, ఇప్పుడు నాకు కూడా ఈ సెన్సార్ బోర్డు మెంబర్ అన్నది అని నాకు చెప్పాడు శశిధర్ చెప్పాడు, కానీ ఇప్పుడు వేరేవన్నీ చెప్తారు కదా ఎట్లుంటుంది అన్న, అసలు అది ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే అది ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇప్పుడు ఎఫ్సీ అయితే నాకు కూడా చెప్పాడు ఒక ఫ్రెండు, మనోడు 30-40 లక్షలు ఖర్చు అవుతుంది ఫస్ట్, నువ్వు ఒక 10 పెట్టుకొని తీసుకొని రా, నువ్వు నేను తీసుకుపోతాను ఒక దగ్గరికి అని. అసలు ఎట్లుంటుంది అసలు ప్రాసెస్ అది? ఏం లేదండి, ఫస్ట్ ఒక వాళ్ళు మీరు అమౌంట్ అది ఏంటంటే నేను మీరు పర్సనల్ కలిసినప్పుడు నేను చెప్తాను క్లియర్ గా ఫోన్ చెప్పిన ఏదైనా కానీ ముందు ఒక 50% తీసుకొని అది కూడా నేనేం చెప్పాను శశిధర్ గారికి ట్రాన్స్ఫర్ చేయండి అకౌంట్ మీకు కూడా అకౌంటబిలిటీ ఉంటుంది అని చెప్పి ఎప్పుడైనా కానీ అడగండి. ఆయన దూరంగా ఉండదు అదే మాట చెప్పాడు, అదే మాట చెప్పాడు క్యాష్ తీసుకోలేదంటే అక్కడ నమ్మకం నాకు నమ్మకం కలిగి కూడా ఎక్కడ అంటే ఎందుకంటే తర్వాత పని అయిన తర్వాత వాళ్ళకి ఏం ఇస్తో ఏం చేస్తో తీసుకు క్యాష్ ఇద్దాం కానీ ముందు అయితే ఇది పంపియండి అని చెప్పాను. అదే పద్ధతి అదే అంటే కాదండి, ఇప్పుడు మనము సెంట్రల్ వే చేస్తామన్న ఇవి స్టేట్ నామినేటెడ్ పోస్టులు అవి కూడా ఏమైనా చేస్తారా మీరు? ఆయన నాకు అరే కాదన్నా, బ్రోకర్ అని అడగట్లేదు ఫ్రెండ్ కాబట్టి. ఇప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి నేను ఓపెన్ గా అడుగుతున్నా ఇవన్నీ, లేకపోతే బయట వాళ్ళు అనుకోండి. అదే అదే మొన్న అది మన కొడంగల్ కొడంగల్ కూడా ఏదో చేయించారని అన్నారన్న. అవునన్నా అవును అంతే కదా అవును కదా. అంటే యూజువల్లీ ఏంటంటే నాకు బయట నాకు ఆల్రెడీ ఇప్పుడు ఇద్దరు చేసిండ్రు, ఇంక ఇద్దరికి పెండింగ్ ఉంది. ఓకే ఇంకొకదాన్ని కూడా చేసింది ఎవరిదన్నా, అయిపోయింది అన్నారు కదా, ఏంటది ఎవరిది అది? అన్నన్నా ఓకే ఓకే మామూలుగా మామూలుగా నేను అంటే మీతో అట్లా మాట్లాడుతున్నా కదా, మనడు పక్కకి వెళ్ళిండు అందుకని మిమ్మల్ని అడుగుతున్నా అంతే. అదే అన్న అన్న లాంగ్ టర్మ్ లో ట్రావెల్ చేద్దాము, మీరు బెనిఫిట్ అవ్వండి మేము బెనిఫిట్ అవుతాం అంతేగాని ఏదో మీరు ఇప్పుడు ఏదో ఇస్తారని చెప్పేసి మీరు తీసుకొని నాకు కాదు. మళ్ళీ మనోడికి సెన్సార్ బోర్డే కరెక్ట్ ఉండే కదా, మళ్ళీ ఎందుకు మళ్ళీ అటు అటు ఎందుకు మార్చారు మళ్ళీ మీరు? ఏంటంటే అన్న అది అన్న అది సెన్సార్ బోర్డ్ ఏంటి ఏమైందంటే అన్న అది కమిటీ డిజాల్వ్ అయింది. ఓకే ఓకే గవర్నమెంట్ మారింది కాబట్టి
మారినాగా అది ఇప్పుడు ఈ మంత్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో వాళ్ళు మొత్తం అయిపోతుంది. అయిపోతున్నప్పుడు వాళ్ళు ఇచ్చింది, వాళ్ళు బోర్డు డిజాల్వ్ మన సెంట్రల్ క్యాంప్ బోర్డు డిజాల్వ్ అయినప్పుడు ఈయనది కూడా పోతుంది వాళ్ళతో పాటు. అవును, కరెక్టే. అయితే సార్ ఆయన ఏమన్నా అంటే వద్దు ప్రవీణ్, మీ ఫ్రెండ్ కు మీ ప్రతి పర్సన్ కు లేదా మాస్క్ లేదా వెయిట్ ఫర్ 3 మంత్స్ అన్నాడు. అంటే సరే అంటే అన్న తర్వాత అప్పుడు ఆ రోజు ఆయన దగ్గర డిస్కషన్, ఆయన చెప్పింది మేము వెళ్ళినా ఆయన చెప్పింది ఇది తీసుకోండి ఇది బాగుంటది మీకు ఆల్రెడీ ఉన్నాయి కదా, నేను అవును కదా మీరు వైశ్యులు కదా చేసుకోండి బాగుంటది కదా అని అంటే అవును అన్నాడు. అంటే తర్వాత 3 మంత్స్ తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం, ఇది ఉంటుంది అది ఉంటుంది రెండు వచ్చుకోండి ఏ ప్రాబ్లం ఏం లేదు అన్నా. కానీ అట్లా కాదు, ఇప్పుడు ఈయనేమో కపిల్ మన దిలీప్ అన్న ఏమో ఇక్కడ కదా తెలంగాణ అయినా కదా, మళ్ళీ ఇప్పుడు సెంట్రల్లో అంటే మళ్ళీ అట్లా పనులు అవుతాయా, వేరెవరిని ఉన్నారా మనకి? ఆయన సెంట్రల్లో చాలా పవర్ఫుల్ మనిషి అండి. అన్నా అది ఎందుకంటే ఆయన కేసీఆర్తో పాటు ట్రావెల్ చేసి అక్కడే ఉండిపోయాడు ఆయన. అవునవునవును, నేను కూడా చూసినా విన్న చదివిన ఆయన గురించి. అవును, ఎందుకంటే ఆయన డిఎఫ్ఓ ఉండే. అవునన్నా. ఇంకోటి ఏంటంటే ఆయన బ్రాహ్మణ్ లాబీ, బ్రాహ్మణ్. ఓకే ఓకే, మీకు తెలుసు కదా నార్త్ అంతా బ్రాహ్మణ్ లాబీ. అవునన్నా, కరెక్ట్. అంటే ఏంటంటే నాకు ఎక్కడో డౌట్ వచ్చిందంటే బీజేపీ కదా ఇప్పుడు ఈయనేమో టీఆర్ఎస్ అది తిరిగారు కదా మళ్ళీ. ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, ఇప్పుడు 2018 బయటకు వచ్చేసేటు అన్నా ఆయన ఆర్ఎల్డి. ఆర్ఎల్డి అవునవునవును, ఆర్ఎల్డి ఆర్ఎల్డి స్టేట్ ప్రెసిడెంట్. ఓకే ఓకే ఓకే, నేను అదే అన్నా రేపు మొన్న ఉండే 13 నాడు అయితే 3 తారీఖు పోస్ట్పోన్ అయింది, 3 తారీఖు నాడు నేను చెప్పిన స్టేట్ ను కూడా సెషన్ కూడా రా తీసుకుపోతా నేను సెంట్రల్ మినిస్టర్ మన అజయ్ సింగ్ కొడుకు ఇప్పుడు సెంట్రల్ మినిస్టర్ అయింది కదా స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్. ఓకే, మేము ఎట్లా వెళ్తున్నాం కలుస్తున్నాం ఆయన పని ఉంది నువ్వు కూడా నేను కూడా అంటే ఎలా తీసుకురా ప్రవీణ్ ఏముంది ఇప్పుడు మనం ఒకసారి నీ ఫ్రెండ్ తీసుకురా పర్చేజ్ చేద్దామని అన్నాడు. అన్నన్నా ఓకే, అంటే మామూలుగా అంటే నేను మామూలుగా ఫ్రెండ్లీగా అడుగుతున్నా అంటే ఎలాగ డైరెక్ట్గా అపాయింట్మెంట్ అవన్నీ ఏం లేకుండా డైరెక్ట్ కలిసేస్తారన్నా మీరు వీళ్ళతో, సెంట్రల్ మినిస్టర్స్ కానీ లేకపోతే ఇట్లా వీళ్ళతో? ఒకటే అండి, వాళ్ళు అక్కడ లోకల్లో ఉన్నారంటేనే పోతాం కదా. కరెక్ట్ ఫోన్ చేసుకొని ఉన్నారంటేనే పోతాం. వాళ్ళ చుట్టూ తిరిగి ఆ సిటీ ఆడ ఢిల్లీలో చెట్ల కింద కూర్చొని అది అదే కరెక్ట్. అంటే నాకు ఎక్కడ అంటే మనం మేము లాస్ట్ మంత్ ఎక్కడ పోయినాం మేము ఫస్ట్ వీక్ లో చండీగఢ్ పోయినాము మాకు పని ఉండి. ఓకే, దత్తాత్రేయ గారితో. ఓకే ఓకే, అక్కడే రాజ్ నివాస్ రాజ్ మన రాజ్ భవన్ గెస్ట్ హౌస్ లో ఉన్నాం. నెక్స్ట్ డే ఆ రోజు ఆయన మోడీ గారిని కలవడానికి మనోహరాన్ లైన్ తీసుకొని పోయింది ఢిల్లీకి. ఓకే, మనోహరాన్ అంటే నెక్స్ట్ నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిండు 11 o'clock. మనోహరాన్ అంటే ఎవరన్నా? ఏ మనోహరాన్? మనోహరాన్ అంటే మనోహరాళ్ళు. మనోహరాళ్ళ. ఓకే 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 ఓకే, అదే అన్న. చిన్నపిల్లలు 6-7 ఇయర్స్ ఉంటారేమో ఆ పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు ట్విన్స్ అన్నా. మోడీ గారి మీద పాట పాడిండు. ఓకే ఓకే, పాడితే ఆయన పిలిపించుకొని మళ్ళీ వాడి వినిపించుకొని. అవును, మన ఫోటోలు చూసినా. మీరు కూడా పోయినారు అయితే అప్పుడు? నేను చండీగఢ్ పోయినాను, ఢిల్లీ పోలే నేను. ఓకే, చండీగఢ్ పోయి రాజ్భవన్ లోనే గెస్ట్ హౌస్ లో ఉన్నాము అన్నా. దిలీప్ గారు ఉండే ఆయన ఎమ్మడి, వాళ్ళ ఎమ్మడి. ఓకే, వాళ్ళందరూ నా నైట్ వచ్చిండ్రు ఢిల్లీకి. ఢిల్లీ నుంచి మార్నింగ్ పోయినా, మార్నింగ్ పోయి మేమంతా సార్ నువ్వు కలిసి గవర్నర్ గారు కలిసి సరే ఇన్ని రోజుల తర్వాత నువ్వు వచ్చినావు అసలు ఎప్పుడు రాలేదు ఎందుకు రాలేదు. 2004 ఆయన చాలా మేము వర్క్ చేసి పెట్టినాం, 4 ఊర్లో 9 ఓకే ఓకే, నాకు వర్క్ అంటే ఎలక్షన్స్ లో అన్నా అంటే అది చెప్పేసి అప్పుడు సికింద్రాబాద్ చేసినప్పుడు ఎమ్మడి ఏం చేసిండంటే నాకు సన్మానం చేసిండు, షాల్ తెప్పించి. ఒకటి అక్కడ కురుక్షేత్ర యుద్ధం అయినప్పుడు కృష్ణుడు విశ్వరూపం చూపిస్తాడు కదా. అవును అవును, అది అది కాంస్య విగ్రహం ఇచ్చి సూపర్ రాజ్భవన్ లో ఆయన టేబుల్ మా ఆయన చైర్ ముందు చేసి తీసుకొని పోయాను, కలిసి కాసేపు చిరబెట్టి మధ్యాహ్నం మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్ కి వచ్చేసిన. కానీ మనకి ఏమైనా పొజిషన్ కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారా మనకి? దత్తాత్రేయ గారు కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి అండి ఆయన. ఆయన ఆయన ఏదో డబ్బులు తినాలి ఆ టైప్ కానే కాదు. మీ రిలేషన్ లో డబ్బులు కోసం మనకి ఏమైనా కానీ దిలీప్ గారే చేస్తారు. ఓకే ఓకే, దిలీప్ గారిని మనం నమ్ముకున్నది, ఆయన తీసుకుపోయి శశి పరిచయం చేసిన అన్నా.
నేను ఎందుకు నేను రావాలని అన్నాడు శశి, అడగండి పక్కనే ఉంటే. నేను అట్లా కాదు రాండి అని చెప్పి ఇంటికి తీసుకుపోయినాను. ఇంటికి తీసుకుని ఎక్కడో బయట హోటల్ అక్కడ ఎట్లుంటదండి, ఎవరినో ఎవరికో కల్పిస్తారు. అవును, ఆయన అన్నాడు నేను సిద్ధి చెప్పి నేను సిద్ధిపేట అంటే మీ హరీష్ నాడు నా గురించి అని చెప్పాడు. అంతే ఫేమస్ పర్సన్ కదా. మేము పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లుండేది, ఆ తర్వాత హరీష్ సంతోష్ చేయబట్టి ఆయన పార్టీలు ఇచ్చారు. అరే ఓకే ఓకే. అరే మీరు ఏమైనా తిరిగారా పార్టీలు ఎప్పుడన్నా టీఆర్ఎస్లో కానీ దాంట్లో ఉన్నా? అరే టీఆర్ఎస్లో తిరిగారా మీరు కూడా? నేను టీఆర్ఎస్లో తిరగలేదు కానీ టీఆర్ఎస్ ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు కేసీఆర్ గారికి 1,00,000 రూపాయలు 2001లో ఇప్పించిన నేను. మా ఒక నా గాడ్ ఫాదర్ ఉన్నాడు ఎక్స్ బాస్ ఆయనతో, ఆయన ఎవరంటే సుజన చౌదరి వాళ్ళ పెద్దన్న. ఓకే ఓకే. ఆయనతో 1,00,000 రూపాయలు. అయితే మీకు అక్కడ ఏపీలో కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి? మాకు ఇప్పుడు ఏపీలు ఉన్నాయండి, మంచిగా ఉంది మాకు ఏపీలో. రేపు మేము పవన్ కళ్యాణ్ గారి పార్ట్నరు మన రామ్ప్రసాద్ అని ఆయన ఎన్ఆర్ఐ అన్న అన్న మా క్లోజ్ అసోసియేట్. ఓకే అన్న. కానీ మళ్ళీ అక్కడ ఏమైనా పనులు వస్తే చేయించుకోవచ్చు అన్న మనం మరి మణికొండలో ఒక 2 వెంచర్లు వేసినాము వేరే ఫ్రెండ్ తో కలిపి. సిద్దిపేట కాదు యాక్చువల్లీ నాకు ఈయన ఇక్కడే పరిచయం, మణికొండలోనే పరిచయం. హైదరాబాద్లో ఉన్నాము, హైదరాబాద్కి వచ్చినాడు. హైదరాబాద్కి వచ్చి డబ్బుల గురించి ఏదో లేదు చెప్పిన నాతో కూడా. యాక్చువల్లీ ఇది గురు పౌర్ణమి ఉంది కదా, నిన్న ఫోన్ చేసినాడు. యాక్చువల్గా ఫోన్ చేసి పని ఉంది అంటే రాశేషి కలుద్దాంలే అని అంటే ఇట్లా ఊరికొచ్చిన నేను, అందుకని నేను అది డబ్బుల గురించి అని అంటే సరే రా అని ఒకసారి మాట్లాడదాం అని చెప్పంటే వచ్చినాడు అనమాట. వచ్చి ఏంది అసలు ఎప్పుడు పైసలు అడగవు కదా, ఎందుకు పైసలు ఏంది ఇంత ప్రెషర్ పెడి ఏంది అడుగుతున్నావు 2-3 సార్లు అన్నావు ఇప్పటికీ అంటే అప్పుడు సింపుల్గా ఇట్లా చెప్తే మళ్ళీ అదేదో అంటే యాక్చువల్గా నాది హలో చెప్పండి అన్న నాది ఆంధ్ర అనమాట యాక్చువల్గా. అందుకని నాది అనంతపురం అన్న, అనంతపురం. అందుకే టౌన్ అన్న, టౌన్లో రామ్నగర్ అని ఉంటుంది. అనంత వెంకటరామ రెడ్డి గారితో మేము బాగా ట్రావెల్ చేసినాం. ఓకే అన్న. వాళ్ళ వైఫ్ చనిపోయే లాస్ట్ గడియల్లో నేను కూడా అక్కడే ఉన్నా. ఓకే హాస్పిటల్. ఓకే ఓకే. అనంత వెంకటరామ రెడ్డి గారు అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే. మాజీ అప్పుడు 4 టైమ్స్ ఎంపీ కదా ఆయన. అవునవును కరెక్ట్ కరెక్ట్ అన్న. అవును ఆయన అప్పుడు ఎంపీ ఉండే. వాళ్ళ మనవాడు ప్లస్ నా కొడుకు ఇద్దరు సేమ్ క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్ అన్న. ఓకే ఓకే. అందుకనే యాక్చువల్లీ ఏపీలో ఎలక్షన్స్ ముందు కూడా కలిశాడు ఇక్కడ హైదరాబాద్లో. ఓకే ఓకే. ఓకే ఓకే. మంచి మనిషి. అదే మనం మళ్ళీ ఆంధ్రాలో అంటే మళ్ళీ ఎట్లా మళ్ళీ ఏమైనా పనులు అంటే మరి అంటే అక్కడ మనకి ఈయన అక్కడ రాజేష్ మనం ఫోన్లో మాట్లాడితే నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నేను లేదు. కాక శశి నాకు అన్ని చెప్పినాడనే నేను మీకు ధైర్యం చేసి ఒక స్టెప్ ఎందుకు అడుగుతున్నాను అంటే 2 డేస్ తర్వాత కలుద్దాం మనం. అన్న మీరు ఇక్కడ జూబ్లీస్లో కలుద్దాం. ఓకే. మన సేట్ ఉంటాడు కదా, సేట్తో మాట్లాడి. మీరు సేటేనా? నేను సేటే. సేట్ అంటే సేట్ కాదు, నేను సేట్ కాదులే. అంటే మీరు అంటున్న ఆ సేట్ కాదు, నేను రెడ్డి. అదే అదే అన్న అన్న. లేదు నేను ఇక్కడ మన ఇక్కడ ఒక వెంచర్ గురించి అంతకుముందు ఒకసారి కలిసి ఉంటుంది, ఏదో స్థలం ఉంది అని అంటే ఇంకా పరిచయమే అట్లనే. శశిధర్ చూసినా కదా అన్న, అందరు మావాళ్ళే అంటాడు ఆయన. అంతే కదన్న, మంచిది కదా. అందరు మావాళ్ళే అంటాడు కానీ ఆయన మోసపోతా ఉన్నాడు, ఆయనకు అర్థమైతే లేదు. అదే కదన్న అన్న. ఇది ఒక చిన్న ఒకటి అన్న, ఇప్పుడు కాదు కాదు పెమ్మసాని వాళ్ళది ఏమన్నా మీకు లైన్ ఉందన్న? పెమ్మసాని ఉన్నారు కదా ఇక్కడ ఎంపీ. చెప్పినా నేను కలిసేది ఉన్నా కానీ పార్లమెంట్ సెషన్ తర్వాత నా ఫస్ట్ టైం పార్లమెంట్ సెషన్ నేను ఎంపీగా పోతున్నా మినిస్టర్ను కొంచెం ఎక్సైజ్ చేయాలి. అయితే ఆడ మన వాళ్ళది ఒక పని ఉందన్న యాక్చువల్గా, ఎయిర్టెల్ వాళ్ళది ఒకటి అర్త్ వర్క్ చేశారనమాట మన వాళ్ళు, ఆ పేమెంట్కి వాడు సతాయిస్తున్నాడు. ఒక నిమిషం, మేము వెళ్ళే పర్పస్ వేరు. అదే అన్న. అంటే అది ఎక్కడ, ఆంధ్రప్రదేశ్లో ఇవ్వాలా సెంట్రల్ ఇవ్వాలా ఫండ్స్? కాదు అంటే ఇది ఆంధ్రాలో జరిగింది వర్క్ కానీ అది పేమెంట్ అంతా ఏమో ఢిల్లీ వాళ్ళది. ఇప్పుడు మేము ఆయన మాకు ఒక అసైన్మెంట్ ఇస్తున్నాడు అన్న, మేము దానికి సంబంధించి చేసిన అయితే ఆయనకు అన్ని ఇచ్చినాం మేము. ఇచ్చిన తర్వాత ఈ సాటిస్ఫైడ్ పడి ఆయన అడ్వైజర్
చంద్రబాబు నాయుడు గారికి పైన సిఎఫ్ఓ ఉన్నాడు ఆయన, ఆయన ఆయన ద్వారా ఆయన ఆయన కూడా అడ్వైజర్, ఆయన ఇచ్చేస్తే ఎవ్రీథింగ్ ఓకే, మన ఢిల్లీలో కలుద్దాం పార్లమెంట్ సెషన్ ఫ్రీ గానీ అంటారు, మళ్ళీ ఆయన వద్దన్నాడు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం పార్లమెంట్ కి వెళ్తున్నా, బడ్జెట్ సెషన్ ఇది వద్దు, పార్లమెంట్ అయిపోయిన తర్వాత మనం గుంటూరులో కలుద్దాం, కలిసి మనం ఆ ప్రోగ్రామ్ ఒక మంచి పబ్లిక్ మీటింగ్ లాగా పెట్టి అనౌన్స్ చేసి వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పి. ఓకే, అట్లా మేము ఒకటి ఏంటంటే నేను ఇవ్వాలని నాకు తెలుసు, నేను పోతా అంటే బాగుంటది, ఎందుకంటే మేము పోయే పర్పస్ లేదు. అదే అర్థమైంది, అర్థమైంది. కొద్ది పెద్ద బిల్ అన్నది, బాగా పెద్ద బిల్. మాది మా వర్క్ స్టార్ట్ అవుతుంది, వన్ మంత్ లో మా వర్క్ స్టార్ట్ అయితే ఆ తర్వాత మనం అడగవచ్చు. ముందే పోయి అరే మాకు వచ్చింది ఏదో ఉంది చేయండి అని అంటే వద్దు. ఇంకోటి ఏమంటది అన్న, నాకు శశి పరిచయం, శశి ద్వారా మీరు పరిచయం, మీకు ఇంకో ఫ్రెండ్ వద్దండి, ఎందుకంటే రప్చర్ అయిపోతుంది, అది దగ్గర పోయి బింబసాంగ్ గెలిచి వీడేదో నా దగ్గర కొంచెం పైరవ్ చేస్తున్నాను అనేటట్టు ఉంటుంది. అందుకే అందుకే శశితోనే యాక్చువల్లీ మనోడు ఏదో పక్కకి వెళ్ళాడు సరే, అందుకే అంతలోపు ఇంకొచ్చే ఎదురుగున్నా గానీ ఆయనతో మాట్లాడితే ఏ తప్పు లేదంటే ఆయన ఓపెన్ గా మాట్లాడతాడు. అమాయకుడు వాస్తవానికి అమాయకుడు, ఆయనకు ఒకటి చెప్తే అట్లా జరుగుతుందా అట్లా ఊహించుకుంటారా, బ్రహ్మం గారు జీవిత కాలజ్ఞానం చెప్పినట్టే అనుకుంటాడు ఆయన. అదే అన్నది అన్న, అట్లా జరుగుతుందో జరుగుతుంది. ఇవాళ రేపు మార్కెట్ కూడా అట్లా అయిపోయింది కదన్నా, ఏముంది ఎవరైనా నమ్మేవాడు ఉన్నాడు అంటే చెప్పేవాడు చెప్తూనే ఉన్నాడు, జరిగే మోసాలు జరుగుతూనే ఉన్నాయి. మణికొండల అన్న, మణికొండల ఫ్లాట్స్ కట్టిందా? అపార్ట్మెంట్ కట్టినాము, అంటే 60% కంప్లీట్ అయిపోయింది, ఇంకోటేమో స్టార్ట్ చేస్తున్నాము ఇంకొక 1 week 10 days. మణికొండలో పని చేద్దాం, బయట ఉన్నా నేను, మనం ఒక 2 days లో కలుద్దాం. అన్న ఒక్క నిమిషం, శేషు వచ్చారు, ఒక్క నిమిషం మాట్లాడతాను. హలో సార్, చెప్పండి శేషి గారు. అయితే మీరు ఫోన్ చేయండి మళ్ళీ నాకు, ఒక సిద్దిపేట నుంచి గురు పూర్ణిమ ఉంటే పొద్దున వచ్చాను. అయితే ఆయన చెప్పిన కదా, ఈయన మంచి ఫ్రెండ్ అని ఈయన కూడా చెప్పాను అన్నట్టు, చెప్తే మీతో మాట్లాడతాను. మీరు పని చేయండి, మీరు చేయని తర్వాత చేయండి, కలుద్దాం. షూర్ అండి, నేను కొంచెం బయట ఉన్నా మాట్లాడదాం. ఓకేనండి, 10 minutes లో వేస్తాం మళ్ళీ. సో మొత్తం మీద చూసారు కదా మీరు, ఇది ఆయనతో ఉన్న కన్వర్సేషన్ ప్రకారము భారతదేశంలో మనం ఏం మాట్లాడాలనుకున్నా సరే అక్కడ ఏదో ఒక నాయకుడు నాకు పరిచయం ఉన్నారు అన్నది ఆయన చెప్పే మాట. నిజంగానే ఆయనతో పరిచయాలు ఉన్నాయా లేదా అన్నది మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఆ క్రాస్ చెక్ చేసే విషయము కన్నా ముందు, అంటే అతను మాట్లాడుతున్న పద్ధతి మీరు చూశారు కదా, నేను ఒక సామాన్యుడిని జస్ట్ క్యాజువల్గా ఒక్కసారి మాత్రమే ఒక ఫోన్ కాల్ వచ్చిన నాకే ఇన్ని విషయాలు చెప్పారు అని అంటే ఆయన నమ్మి ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి విషయాలు చెప్తారు, ఆ విషయాలు చెప్పే క్రమంలో ఎలా మోసం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ ప్రయత్నం కింద ఇప్పుడు ఆయనతో పాజిటివ్గా మాట్లాడాము, ఆయనతో ఏదో పని ఉన్నట్టుగా మాట్లాడాము, తర్వాత మనం ఎవరము అన్న విషయం అసలు విషయాన్ని మనం బయటపెడదాం, ఆ తర్వాత ఆయన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని కూడా మనం చూద్దాము. అంతలో మనం చూసాం కదా ఇప్పటి వరకు ఏం జరిగింది అన్న విషయం పైన మరొకసారి శశిధర్ గారిని ఒకసారి మళ్ళీ మనం టచ్ చేద్దాము. శశిధర్ గారు, అంటే నా ఫస్ట్ ప్రశ్న అది, ఇప్పుడు నేను మాట్లాడితే నన్నే కన్విన్సింగ్గా మాట్లాడతాను, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని. సో మీకు చెప్పినప్పుడు ఫస్ట్ మీ ఫస్ట్ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి? ఇదంతా ఫస్ట్ నమ్మలేదు సార్, నమ్మకుండా తర్వాత చెప్పేసరికి, ఇప్పుడు మీరు చూసారు కదా, మీరు ఫస్ట్ కన్వర్జేషన్లో మీరు మీరు నమ్ముతున్నారు. సో నాకు సిరీస్ ఆఫ్ కన్వర్జేషన్స్ ఆయన, ఓకే, సో అవడం వల్ల కొంచెం నమ్మాల్సి వస్తుంది. నేను ఇంకా మా ఫ్రెండ్ ఒకతను వేరే అతను ఉంటే కూడా ఆయనతో కూడా నేను డిస్కస్ చేశాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది అన్నట్టుగా చెప్పుకోమని చెప్పాడు ఆయనే, ఇంట్లో చెప్పండి, మీ డాక్టర్కి చెప్పండి, మీ వైఫ్కి చెప్పండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, ఇవన్నీ చెప్పాడు. సో దెన్ ఐ సైడ్ ఓకే, మరి చెప్పిన తర్వాత ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ మొన్న డే బిఫోర్ ఒక 3 days back, అది కాదు 3 months అవుతుంది, యూ షిఫ్ట్ యువర్ ప్రయారిటీ అన్నాడు. ఓకే, సో అనేసరిగా మళ్ళీ నేను కొంచెం డౌట్లో పడి మళ్ళీ రేపు చెప్తాను సార్ అన్నా నేను. సో రేపు చెప్తా అన్నది ఇంకా నేను అప్పటి నుంచి కొంచెం డౌట్లో ఉన్నాను, లేదా అదర్వైజ్ నాకు అదే బిల్డ్ అవ్వకుండా వచ్చాను. డబ్బులు కూడా పే చేశాను, 10 lakhs వరకు నేను ఆయన పే చేశాను, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఒక 4 lakhs, ఒక 6 lakhs క్యాష్ కూడా ఇచ్చాము. ఓకే, సో ఇంకా ఆటోమేటిక్గా ఇప్పుడు మళ్ళీ ఒకేసారి ఆల్ ఆఫ్ ఎ సడన్ మార్చాడు అనుకోండి, సో నేను ఒకటి చెప్పుకొని ఇంకొకటి మారిస్తే అది డజంట్ లుక్ నైస్ కదండి. సో దెన్ బట్ స్టిల్ ఈ అగైన్ నన్ను ట్రై చేస్తున్నాను నేను. ఇంకా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కంటే ముందు కూడా అన్ని రాసుకుందాం సార్ అన్నాడు, ఎంఓఈలాగా రాసుకుందాం, మీరు ఎవరిని నమ్మొద్దు ఈ రోజులలో అని ఆయన చెప్తున్నాడు. ఫైన్. సో అయితే మీకు ఇప్పుడు ఈ సెన్సార్ బోర్డు మెంబర్కి ఎంత అమౌంట్ ఎంత చెప్పారు, మీరు ఎంత పే చేశారు? సో ఆయనకి 10 lakhs ఇచ్చానండి. ఓకే, అందులో 10 lakhs ఇచ్చాను. 10 lakhs క్యాష్ ఎంత ఇచ్చారు, అకౌంట్ ట్రాన్స్ఫర్ ఎంత చేశారు? 4 lakhs ఏమో ఆన్లైన్ చేశాను. ఓకే,
సో మన స్క్రీన్ మీద కనిపిస్తున్నది అదే ట్రాన్సాక్షన్, దాదాపుగా 4 లక్షల రూపాయలు తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ అకౌంట్కు పంపించిన పర్సన్ పేరు లహరి మంత్రివాది. అది దిలీప్ గారు ఇంట్లోనే ఇచ్చాడు. ఎస్, నాకు ఆ నెంబర్ కూడా. సో ఐఎంపీఎస్లో 4 లక్షల రూపాయలు ఇచ్చాను, నా ఎస్ బ్యాంక్ అకౌంట్ నుంచి పంపించాను. ఓకే. సో దెన్ ఇంకొకటి ఏంటంటే అది రాశాను కూడా, సెన్సార్ బోర్డ్ మెంబర్షిప్ దానిలో డిస్క్రిప్షన్ రాశాను కూడా. సో ఈ లహరి మంత్రివాది ఎవరు? 100 అనేది శాంపుల్ టెస్ట్ చేశారు మీరు, అది ఓకే అనుకున్నారు, 4 లక్షలు పంపించారు. ఓకే, ట్రాన్స్ఫర్. ఇంకొక 6 లక్షల రూపాయలు మీరు క్యాష్ ఇచ్చారు. ఎక్కడ ఇచ్చారు క్యాష్? అది ఇక్కడ మా జూబ్లీ హిల్స్లో, ఇక్కడ దసపల్ల హోటల్ దగ్గర మాకు ఆఫీస్ ఉంటుంది నాకు. ఓకే. దాని అక్కడికి రమ్మని చెప్తే బయట తీసుకున్నాడు. ఓకే, కార్లో తీసుకున్నాడు. ప్రవీణ్ అనే వ్యక్తి తీసుకున్నాడు. తీసుకున్నారు. ఓకే. ఈ డబ్బులు ఇచ్చినట్టుగా మీరు ఎప్పుడైనా దిలీప్ గారితో డైరెక్ట్గా ఎప్పుడైనా మీరు చెప్పారా విషయం? దిలీప్ గారి ఇంట్లో కన్వర్జేషన్ ఇది ఫస్ట్. ఆయన ఇప్పుడు ఈయన ఏం చేశాడు, డైరెక్ట్ అక్కడ తీసుకెళ్లాడు. ఓకే. సో అక్కడే నేను ఇంకొంచెం బిల్డ్ చేశాడు నాకు ట్రస్ట్. సో దిలీప్ గారే చెప్తున్నారు, ఇంత పెద్ద మనుషులే అంటే చాలా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో ఈయన చెప్తున్నాడు ఏంటి అనుకుని నేను అప్పుడు నమ్మకంలోకి తీసుకున్నాను. ఓకే. సో ఆయనే బాగా మాట్లాడతాడు, ప్రవీణ్ రెడ్డి గారు. సో తర్వాత ఇంకేంటంటే ఇద్దరు పోయిన తర్వాత ఇంకా కొంచెం యాడ్ అయింది నాకు. ఓకే. అయితే పెమ్మసాని గురించి మనతో కూడా మాట్లాడారు, పెమ్మసాని గారితో తనకు ఒక రిలేషన్ ఉందని చెప్తున్నాడు. ఎస్, ఒకసారి దాని ఆడియో కానీ ఒకవేళ రెడీ అయితే మనం దాన్ని టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు ఫోన్లో మాట్లాడిన దానికన్నా ముందు ఇదే విషయము శశిధర్తో కూడా మాట్లాడారు. ఆ శశిధర్తో మాట్లాడేటప్పుడు పెమ్మసానితో తన రిలేషన్ ఏంటి, తను ఎలా పనిచేయించుకుంటారన్న విషయం పైన కూడా తను మాట్లాడినట్టుగా ముందర సమాచారం ఉంది. అది రెడీ అయిన తర్వాత పీసీఆర్ మీరు నాకు ఒకసారి నోటిఫై చేయండి, మనం దాన్ని టెలికాస్ట్ చేద్దాం. అంతలోపట్టు ఇప్పుడు మీరు ఎస్ మీరు నమ్మి డబ్బులు ఇచ్చేసిన తర్వాత ఏంటి, ఆయన కన్వర్జేషన్లో ఏమైనా మార్పులు కనిపించాయి మీకు? ఇప్పుడు చాలా నిన్న మొన్న మార్చిన తర్వాతనే మాట మార్చాడనే నేను కొంచెం డౌట్లో పడ్డాను. సో ఇప్పుడు నన్నే నమ్మిస్తాడంటే, చాలామంది సొసైటీలో ఎందరో మంది ఇన్నోసెంట్ పీపుల్ ఉంటారు. ఎస్. సో వాళ్ళకి క్రేజీగా అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అనుకుంటారు కదా. సో దెన్ ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇట్లా స్టాండ్ మార్చే సరికి నేను కన్ఫ్యూజన్లో పడ్డాను. సో నేను ఇట్లాంటి వాళ్ళకు మంచి ఫిట్టింగ్ లెసన్ ఇవ్వాల్సిందే అనుకున్నాను నేను. ఎస్. సో దెన్ మీ దగ్గరికి వచ్చి అప్రోచ్ అయ్యాను. డెఫినెట్లీ, ఎందుకంటే ఇక్కడ మిమ్మల్ని ఖచ్చితంగా అభినందించాల్సిందే. మెయిన్ ఏంటంటే ఇప్పుడు తను మాట్లాడుతున్నప్పుడు నిజంగానే చాలా అంటే ఏమంటారు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి అని చెప్పకనే చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ దాకా ఉంది, వాళ్ళతో రిలేషన్ ఎలా ఉంది, చివరికి మోదీ దగ్గరికి వెళ్ళిన విషయాన్ని కూడా ఆయన చెబుతూ, ఆ సందర్భం నాకు తెలుసు, అక్కడ కూడా నేను అక్కడికి వెళ్ళలేదు కానీ బట్ ఆ టైంలో చండీగఢ్లో ఉన్నాను అని చెప్పే ప్రయత్నంతో తను చాలా ఇంకా ఎవరి దగ్గరికి కావాలి చెప్పండి, కొంచెం టైం ఇవ్వండి అలా కల్పించేస్తాను అన్నట్టుగా ఆయన మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. అసలు ఒక మనతో మాట్లాడి ఒక 10 నిమిషాలు మీతో మాట్లాడినప్పటికే ఆయన మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నారు అంటే నిజంగా తెలుసా? మనకి ఇప్పుడు 3 పేర్లు 4 పేర్లు చెప్పారు, అజయ్ సింగ్ గారి పేరు చెప్పారు, అవును, అనంత వెంకటరామ రెడ్డి చెప్పిన, నేను ఒక జిల్లాకు సంబంధించిన వ్యక్తి అనగానే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేతో ఆయనకున్న సాన్నిహిత్యం గురించి చెప్పారు. అంతేకాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి అంతేకాకుండా సుజనా చౌదరి గారి బ్రదర్ తో నాకు రిలేషన్ ఉందని చెప్పారు. 2001 నుంచి ఆయన కలిసి తనతో ట్రావెల్ చేస్తున్నట్టుగా చెప్పారు. అది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధించిన విషయం కూడా మనకు చెప్తున్న నేపథ్యంలో, అంటే మొత్తానికి వీళ్ళ పెట్టుబడి ఏంటి అంటే ఎదుటి వాళ్ళ ఆశ అంతేకాకుండా అమాయకత్వం. నిజంగా చెప్పాలంటే మీ ఇక్కడ నిజాయితీ ఉంది కాబట్టి మీరు ఇవాళ వచ్చి స్క్రీన్ మీద కూర్చున్నారు, అది 100% మనకు కనిపిస్తుంది. అయితే ఉండుంటారు ఆయనకి, ఇంకా ఎవరో ఎంతమంది ఉన్నారో నాకు డౌట్. రెండు పేర్లు ఆల్రెడీ రెండు ఉన్నాయి, ఆ పేర్లు అడిగే ప్రయత్నం చేశాం కానీ బట్ ఆయన దాన్ని సింపుల్గా తప్పించుకునే ప్రయత్నం చేశారు. బట్ ఆ ఆన్సర్ కూడా ఇప్పుడు మనం తీసుకుందాం, ఎందుకంటే ఈ డిబేట్ ఇక్కడతో ఆగదు, ఆ డిబేట్ అక్కడ దాకా వెళ్తుంది. ఆయన చెప్తున్న పేర్లు ఆయనకున్న వాటిలో ఎంత నిజాలు ఉన్నాయనే విషయం పైన మనం ఖచ్చితంగా ఇప్పుడు పోస్ట్ మార్టం చేసే ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేద్దాం. ఎస్, ఇప్పుడు అంటే మనకి ఏదైతే ఆడియో రెడీ అయిందో ఆడియో మీద మనం ఒకసారి అవి చూసే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు అంటే ప్రవీణ్ మిమ్మల్ని నమ్మించడానికి ఉపయోగించిన అతిపెద్ద ఆయుధమే అతనికి ఇతరులతో ఉండే సంబంధాలు లేకపోతే పరిచయాలు. ఆ సంబంధాలు పరిచయాలకు సంబంధించి తను ఎలా మీతో కన్విన్స్ చేసే ప్రయత్నం చేసేవాళ్ళు, అది ప్రయత్నం చేసే క్రమంలో మీ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్స్కి తను ఎలా సమాధానాలు చెప్పారన్న విషయం కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్, ఎస్, నా దగ్గర కూడా సైన్యం ఉంటుంది, నా దగ్గర కూడా మనుషులు ఉంటారు, కావాలంటే అన్ని చేయగలుగుతారు, నా దగ్గర నచ్చే ఉంటారు కాదు, కావాలంటే మా దగ్గర ఇప్పుడు రమకాంత్ ఏమనుకుంటున్నారు వాడు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ సడ్డగురు పెద్ద ఇది చనిపోయాడు బాంబు బ్లాస్టింగ్ గా, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు, ట్రైన్ మెచ్చేది కాదు టేబుల్స్ వారు
వాళ్ళ చెడ్డకు చెల్లెలు కూడా అన్నీ వెళ్ళిపోయింది. నా దగ్గర ఎయిర్పోర్ట్ లో నేను పని చేసినప్పుడు నా దగ్గర ముగ్గురు పని చేసుకోరు వాడు బేగంపేట ఎయిర్పోర్ట్ లో. అచ్చా 950 మంది టాక్సీ డ్రైవర్లు మా మీద అటాక్ పెట్టినా గానీ వాళ్ళని చూసి ఈయన దగ్గర పోదు రెడ్డి సార్ దూరం రాయన తుర్కోలంతా దూరం ఉండేటోడు. అప్పుడు సురేష్ గారి తెలంగాణ నా దగ్గర పనిచేసేది అప్పుడు చెన్నైన కొత్త. ఓకే ఓకే. ఏం సార్ జాబ్ మాకు అది అక్బర్ ట్రావెల్స్ అని ఉండేది ట్రావెల్స్ నేను అది ఒక అండర్ గ్రౌండ్ డా ఉంది అది ఏంటి అక్బర్ ట్రావెల్స్ అనే ఏజెన్సీ ఓ గల్ఫ్ లో అక్కడ చాలా కంట్రీస్ లో ఉంది చాలా పెద్ద హోల్సేల్ ఇది అయితే వాళ్ళకి టాక్సీస్ పెట్టింది ప్రీపేడ్ టాక్సీ అది ఎయిర్పోర్ట్ లో ఇక్కడ ప్రీపేడ్ టాక్సీ ఉన్న ముస్లిం పాతోళ్ళు ఎవరు కూడా అండర్ గ్రౌండ్ కార్లు ఎవరిని కూడా లగ్జరీ కార్ దాటేసిపోయింది బిజినెస్ పోతుందని నేను 2004లో నేను ఎస్టాబ్లిష్ చేసిన దాన్ని. అచ్చా అచ్చా ఇక్కడ బేగంపేట బేగంపేట ఎయిర్పోర్ట్ లో వేరే వేరే 100 కార్లతో ఒక కార్ ఒకటే ఒక కారు పూర్తిగా ప్యాసింజర్ ని దింపితే ఎంబడే యాక్షన్ తీసుకొని మొత్తం నా దగ్గర 3 సూపర్వైజర్లలో రమాకాంత్ ఒకడు వేరే 2 ఉండే ఆ 2 కూడా మిలిటెంట్స్ అబ్బా పెట్టుకున్నా నేను. గోల్డ్ స్టోన్ కంపెనీ ఉన్నారా మీరు? గోల్డ్ స్టోన్ కంపెనీ గోల్డ్ కంపెనీకి 3.5 సంవత్సరాలు నేను కన్సల్టెంట్ గా పనిచేసిన ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి పెట్టినా. ఓకే గోల్డ్ స్టోన్ గోల్డ్ స్టోన్ ప్రసాద్ అంటాడు పైన. సో మొత్తానికైతే పరిచయాలే కాదు బెదిరింపులు కూడా ఇండైరెక్ట్ గా చేసినట్టు కనిపిస్తుంది. శశిధర్ గారు ఓవరాల్గా చూస్తే ఏంటంటే నాకు కూడా గ్యాంగులు ఉన్నాయి, నాతో పాటు కూడా అలాంటి వ్యక్తులు ఉన్నారు, మీకు ఏమైనా అవసరం ఉందంటే ఎక్కడ దాకైనా వెళ్ళగలుగుతాను అనే విధంగా తను చెప్పడము అది మీకు భరోసా ఇవ్వడం కాదు బెదిరించే ధోరణి అది. ఎందుకంటే మీరు ఒకవేళ నిజంగానే రేపొద్దు మీరు ఏమైనా వేరే రకమైన చర్యలకు వెళ్తే నా రియాక్షన్స్ ఇంత ఘోరంగా ఉండబోతున్నాయని తను బాంబ్ బ్లాస్ట్లకు సంబంధించిన డిస్కషన్ చేస్తున్నారంటే మిమ్మల్ని బెదిరించడమే, అది బెదిరించడమే అనుకోవచ్చా లేకపోతే మీకు ఏమైనా ఎక్కడైనా భరోసా ఇస్తున్నారు ఏదైనా విషయంలో? అది ఆయన ఆయన మైండ్ సెట్ అంతే సార్ చెప్పొచ్చు. సి టుమారో ఇంకా ఏదైనా సరైన ఐ హ్యావ్ పెద్ద గ్యాంగ్ ఉంది పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అని చెప్పడం. సో అది వెనకాల బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్కువగా ఉంది, ఎంత పాజిటివ్గా ఉందో తేడా వస్తే వెనకాల నుంచి ఎంత విజృంభణ ఉంటుంది అన్నట్టు అంతే చెప్పగానే చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఓకే చిదంబరం గారు మనది ఈ మోసాలన్నింటిని ఎలా చూడాలి అంటే ఒక నామినేటెడ్ పోస్ట్ అంటే ఏమైనా వస్తువు లాంటి మార్కెట్లో దొరికే ఈజీగా కొనేసుకోవచ్చు అన్నట్టుగా జనం దగ్గరికి పోర్ట్రేట్ అయిపోతుంది ఈజీగా. సో మనం ఎలా చూడాలంటారు దీన్ని? అంటే ఏంటంటే ప్రతిసారి గవర్నమెంట్ మారిన వెంటనే రెగ్యులర్గా మనం చూసామనుకోండి 3 రకాల డిస్కషన్స్ బాగా జరుగుతుంటాయి. మొదటిది ఏంటంటే మంత్రి పదవిలో మంత్రివర్గంలో ఎవరెవరికి అవకాశాలు వస్తాయన్నది. రెండోది నామినేటెడ్ పొజిషన్. ఈ నామినేటెడ్ పొజిషన్లో కొన్ని ఏంటంటే కంపల్సరీ ప్రొఫెషనల్ ఎలిజిబిలిటీ ఉన్నవి కొన్ని ఉంటాయి, కొన్ని రాజకీయ పదవులు ఉంటాయి. అంటే ఏవైతే ప్రొఫెషనల్ టచ్ లేకుండా రాజకీయ పదవులు ఉన్నప్పుడు కేవలం వాళ్ళకున్న అర్హత ఏంటి అంటే ఆ అధినేత అనుకోవాలి, వాళ్ళకి ఆ నామినేటెడ్ పోస్ట్ వస్తుంది. మనం యూజువల్గా చూస్తుంటాం ఇప్పుడు ఏవి ఏవైతే ఈ కుల సంఘాలకు సంబంధించినవి కానివ్వండి లేకపోతే ఈ ఎఫ్సీఐ ఇట్లాంటివన్నిటికీ సంబంధించిన నామినేటెడ్ పోస్ట్ అని ఏంటంటే అవి రాజకీయ పదవులు. వాళ్ళకి ఆ రాజకీయ పదవుల్లో వాళ్ళు వాస్తవంగా చేసేదానికి కూడా ఎక్కువ వాళ్ళ స్కోప్ ఏమి ఉండదు, కేవలం రాజకీయ పదవులు వాళ్ళకి. ఎందుకంటే మనము అంటే ఈ వర్డ్ తప్పు కానీ బట్ రాజకీయంగా ఆ పార్టీలో పాటు తిరిగిన కొంతమందికి ఈ పదవులు ఇచ్చి వాళ్ళని సంతోషపరిచి వాళ్ళకి ఒక చోట కూర్చోబెడతారు, ఆయనకు ఒక కారు ఇస్తారు, కొంతమందికి క్యాబినెట్ హోదా ఉంటుంది, కొంతమందికి క్యాబినెట్ హోదా ఉంటుంది, కేవలం వాళ్ళకు ఒక జీతము, ఆ డ్రైవర్కి ఒక శాలరీ, ఆ కింద పనిచేయడానికి ఒక ఆఫీస్ అసిస్టెంట్ ఇట్లాంటి వాళ్ళని ఇచ్చేసి చేస్తారు. కాబట్టి వీళ్ళకి ఏంటంటే రాజకీయంగా మేము రోజులు తిరిగాం కాబట్టి మమ్మల్ని ఆ అధినేత గుర్తించినట్టు ఆ పార్టీ మమ్మల్ని అభినందించినట్టు అనే విధంగా ఈ నామినేటెడ్ పోస్టులు ఉంటాయి. వీటిలో కొన్నింటిని ఏం చేస్తారంటే ఈ డైరెక్టర్ పోస్ట్ ఇట్లాంటి వాటికి వచ్చినప్పటికి ఏంటంటే అధినేత వరకు వెళ్లకుండా కొన్ని జరుగుతాయి, కానీ వీటినే వీళ్ళు ఆసరాగా చేసుకుంటారు. చాలా క్లియర్ నేను చెప్పే కదా స్టార్టింగ్ నా ఇంట్లోనే చెప్పినట్టుగా ఎవరైతే ఆశ పడతారో వాళ్ళే వీళ్ళ టార్గెట్. ఆలోచన లేకుండా ముందెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇంకా వాళ్ళని ఇప్పుడు ఈయన 10 లక్షలతో ఆపేశారు, నా ఉద్దేశం ప్రకారం 10 లక్షలతో స్టార్ట్ చేశారు, 30 లక్షలకి నెక్స్ట్ టార్గెట్ పెట్టారు. ఎందుకంటే 15 లక్షలు మీకు ఇది అవ్వలేదు 3 నెలలు టైం పడుతుంది అనగానే ఆబ్వియస్లీ మన ఆలోచన ఏముంటుంది, ఇప్పటికే 10 లక్షలు ఇచ్చాను ఇంకో 10 లక్షలు ఇచ్చాను అనుకోండి నాకేదో పోస్ట్ వచ్చేస్తుంది, ఈ 2-3 నెలల్లో ఏదైనా సంపాదించుకునే అవకాశం ఉంటే సంపాదించుకునే అవకాశం ఉంది. ఎఫ్సీఐ గోడౌన్ ఇట్లాంటి వాటిలో ఏంటంటే ఇతరత్ర అంటే డబ్బులు వచ్చే అవకాశం ఉంది. మీరు మనము
యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు సెంట్రల్ బోర్డు ఏది సెంట్రల్ సర్వీస్ సెన్సార్ బోర్డు ఏదో ఉందో దాంట్లో కూడా ఒక సినిమాకు సెన్సార్ ఇవ్వడానికి ఇంత అని చెప్పేసి ఛార్జ్ చేస్తారు అన్నది గతంలో మనం దేశవ్యాప్తంగా దానిపైన సంచలనమైన వార్తలు కూడా మనం చూసాం కాబట్టి అలాంటి వాటిలో ఎక్స్ట్రా ఇన్కమ్గా అది పనికి వస్తుందని కూడా ఆశ పెట్టే వాళ్ళు ఉంటారు. సో మీరు అన్నట్టు ఏంటంటే అది ఖచ్చితంగా అవి మార్కెట్లో పల్లి పాటలు ఇలాగ అమ్మే ప్రయత్నం చేస్తారు. కొన్నారా ఆ తర్వాత వాళ్ళకి ఏముండదు, ఆ తర్వాత వీళ్ళు మాట మారుస్తారు, ఆ డబ్బులు ఇచ్చిన కారణం ఏంటంటారు. ఇవన్నీ మన దగ్గర ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ రెడ్డి దాన్ని ఖచ్చితంగా అడ్మిట్ చేయాల్సిందే. ఈ సందర్భంలో నేను తెలంగాణ గవర్నమెంట్కి మరొక రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే తను చెప్పిన మాటల్లో నిజం ఉందో లేదో మనకు తెలియదు, కానీ నిజంగానే అతను ఇన్ఫ్లుయెన్స్ అయ్యే పర్సన్ కానివ్వండి, లేకపోతే అతని చుట్టూ గ్యాంగులున్నా లేకపోతే అలాంటి కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా శశిధర్కి ఖచ్చితంగా వాళ్ళు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. దీనికోసం మనం ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనము బీఆర్కేని చూసినప్పుడు కూడా వాళ్ళని మనము కాంటాక్ట్ అవుతాము, మన సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తాము ఆయన ఖచ్చితంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా ఆయనకి రక్షణ కల్పించాల్సిన అవసరాన్ని మనం గుర్తు చేస్తూ వీలైతే పోలీస్ డిపార్ట్మెంట్లో డీజీపీ దాకా కూడా మనం కలిసే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది, మనం కలుద్దాం కూడా, ఎందుకంటే ఆయన సేఫ్టీ కూడా మనకు అంతే ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని మనం ఎక్స్పోజ్ చేసే క్రమంలో ఇంకొకరు దానివల్ల ఎలాంటి ఇబ్బందికి పడకుండా ఉండాలన్న మాత్రం మన ప్రయత్నం. ఓకే అండి, అదేవిధంగా మీరు క్యాష్ 6 లాక్స్ చేతికి ఇచ్చాను, ఒక 4 లాక్స్ అకౌంట్కి వేశారు కదా, ఆ లహరి అన్న వ్యక్తి ఎవరన్నది మీకు ఏమైనా తెలుసా? దిలీప్ గారి ఇంట్లో అకౌంట్ నెంబర్ ఆయన ఓన్గా రాసిచ్చాడు. ఓకే, సో వాళ్ళ ఇంట్లో రాసిచ్చాడు కాబట్టి ఆ అకౌంట్ నెంబరు నేను తర్వాత కూడా చెక్ చేశాను. సో సమ్ కైండ్ ఆఫ్ ఆయన అకౌంట్లో కొన్ని ఎవరో చేశాడని చూశాను నేను. సపోజ్ మీకు ఆ స్టేట్మెంట్ కూడా వస్తుంది, ఇస్తాం ఆయన ఇంకో దిలీప్ గారి అకౌంట్కి ఇంకెవరి అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేశారు దాంట్లో నుంచి. అక్కడే డౌట్ వచ్చింది నాకు, అంటే 1 లక్ష ఒకరికి, 50,000 ఒకరికి, 25,000 ఒకరికి, ఇలా నాకు చెప్పిన పాయింట్ ఏంటంటే ఇది మొత్తం ఆయన ఒక పర్సన్కి పంపిస్తాము ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా అని చెప్పాడు కదా. సో దేని ఆ స్ప్లిట్ చేసి వాళ్ళకు 25, వీళ్ళకు 30, 10 ఇట్లా పంపించారు కదా, నేను ఐ మీన్ నేను డౌట్ పడ్డాను. అయితే పెంబసాని చంద్రశేఖర్ సంబంధించిన డిస్కషన్ అంతా కూడా చేశారు కాబట్టి అసలు పెంబసానితో ఈయనకున్న సాన్నిహిత్యం ఏంటి అన్న దాని మీద మనము పెంబసాని అడిగి తెలుసుకోవాల్సి వస్తుంది. అంతలోపు ఈయన ప్రవీణ్ ఎవరైతే శశిధర్ని ఉన్నారో శశిధర్ని కన్విన్స్ చేసే క్రమంలో పెంబసాని గురించి ఏం మాట్లాడారు ఒకసారి మనం ఖచ్చితంగా వినాలి, ఎందుకంటే నాతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లోజ్ ఉన్నాను అనే ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి అసలు శశిధర్తో ఏం మాట్లాడారు పెంబసాని గురించి అది ఒకసారి విందాం. ఎట్లా మీరు మేనేజ్ చేస్తున్నారు అని, నేను ఐఎమ్ 58 ఇయర్స్ ఓల్డ్. ఓకే, గ్రేట్. నేను 10 ఇయర్స్ ఫస్ట్ మా లైఫ్ స్టార్టెడ్ ఇది ఏబీవీపీ. 2004 నుంచి 2014 వరకు ఐఎమ్ ఏపీ స్టేట్ ప్రోటోకాల్ కోఆర్డినేటర్. రాజశేఖర్ రెడ్డి గారితో ట్రావెల్ చేశాను. అంటే మీరు బీజేపీ బ్యాక్గ్రౌండ్? అది అయితే అప్పుడు ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్నాను. తర్వాత నేను బీజేపీ సింపథైజర్ కానీ నా ఫోటో కూడా పెట్టండి. చూసాను చూసాను, బీజేపీ సింపథైజర్ అయినా కూడా బట్ మీకు కాంగ్రెస్ బాగా కనెక్షన్స్ ఉన్నట్టున్నాయి. ఉన్నాయి ఉన్నాయి. జయంత్ చౌదరి ఇప్పుడు బీజేపీ సెంట్రల్ లో స్కిల్ డెవలప్మెంట్ మినిస్టర్. ఓకే, మేము చాలా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం సార్. నాకు ఒక ఐటీ ట్రైనింగ్ సెంటర్ ఉంది సిద్దిపేట కానీ హైదరాబాద్ కానీ. మేము ఐటీ ట్రైనింగ్ సెంటర్ అంటే దాదాపు చాలా అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే మేము ఏం చేస్తామంటే ఇప్పుడు సపోజ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది అనుకోండి సార్, అప్పట్లో డిఆర్డీఏ ఉంది, ఐడియా ఉందా మీకు? ఇప్పటికి ఉండొచ్చు. డిఆర్డీఏ స్పాన్సర్ చేసేది గవర్నమెంట్. మేము అప్పుడు నంబర్ ఆఫ్ ట్రైనింగ్ ముస్లిం మన మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చాం. ఇలా ఇప్పుడు కూడా ఐఓసీఐ కాంట్రాక్ట్ నడుస్తుంది కానీ బట్ పేమెంట్ సరిగ్గా రావడం లేదు సార్. అప్పుడు ఇంజనీరింగ్ కార్పొరేషన్ వాళ్ళతో ఆర్మీకి చేసాం. ఇప్పుడు మనం 11:30 కలవడం కొంచెం కష్టం సార్ ఇంత పొద్దున. మరి మీరు ఫినిష్ మీరు ఫినిష్ మీరు 3 గంటల మీటింగ్ లో కంప్లీట్ చేసుకోండి సార్. మీ మీటింగ్ లంచ్ పెట్టండి 2:30 ఆ టైంలో సార్. ఒక పని చేయండి మీరు సార్, 3:30 ఇక్కడ మన నీలోఫర్ నీలోఫర్ వచ్చేయండి. అంతా కలుస్తారు కలిగి ఉంటుంది. ఫైన్ ఫైన్ చెప్పండి. 3:34 మధ్యలో తాజ్ మహల్ వచ్చేయండి. తాజ్ మహల్ ఏది మన ఇక్కడ మీకు చెప్పాను సార్. ప్లీజ్ చెప్పండి.
మీరు అంటే నా ఉద్దేశంలో ఎప్పుడు మనం కలవకపోతుంది కదా, పోస్ట్ ల గురించి మాట్లాడాలి తప్పకుండా. నేను ఆల్రెడీ మీరు అన్నారు కాబట్టి రైల్వే ఒకటి, ఎస్ఏ ఒకటి, ఇంకోటి మాట్లాడుతున్నది సార్. దాన్ని బట్టి మీరు ఎక్కడ ఎట్లా మీరు మేనేజ్ చేస్తున్నారు ఇవన్నీ? నేను చూస్తున్న పెమ్మస్థాన్ చంద్రశేఖర్ సంబంధించి దేశవ్యాప్తంగా ఒక చర్చ అయితే జరిగింది. ఆ చర్చ ఖచ్చితంగా పాజిటివ్గా జరిగింది. ఎందుకంటే ఈ మధ్యలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో అత్యంత మెజారిటీతో తను గెలవడం కానివ్వండి, దేశంలో ఉన్న అత్యంత ధనవంతుడైన ఎంపీలో ఆయన మొదటి స్థానంలో ఉండడం కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఇవాళ ఇలాంటి డిస్కషన్లో ఆయన పేరు తీసుకొని రావడం ఖచ్చితంగా మాకు కూడా ఇష్టం లేదు. కానీ ఎవరైతే నిందితులు ఉన్నారో, ఈ బాధితుడిని ఎవరైతే ఇప్పటికే మోసగించారని పూర్తి స్థాయిలో మనం నమ్ముతున్నామో, ఆ వ్యక్తి తీసుకున్న పేరు పెమ్మసాని చంద్రశేఖర్. నిజంగానే పెమ్మసాని చంద్రశేఖర్తో ఈయనకి ఎలాంటి రిలేషన్ ఉంది అన్న విషయంపైన ఖచ్చితంగా పెమ్మసాని చంద్రశేఖరే మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నా సరే, బట్ ఇతను మాట్లాడుతున్న దాన్ని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా అతను ఆ పేర్లు తీసుకొని మోసం చేశారా, లేకపోతే ఆ వ్యక్తులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈయన దగ్గర ఉందా, కేవలం అది ముఖపరిచయమా లేకపోతే సాన్నిహిత్యమా, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. మరొకసారి శశిధర్ గారికి వెళ్దాం. శశిధర్, అంటే పెమ్మసాని చంద్రశేఖర్ సంబంధించిన డిస్కషన్ చేసినప్పుడు మిమ్మల్ని అక్కడ అంటే ఎందుకు మీరు అది నమ్మాల్సి వచ్చింది? నిజంగానే ఇప్పుడు నేను మళ్ళీ ఇంకోసారి నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, కన్ఫ్యూజ్ చేస్తున్నాను అని చెప్పే మాటలు వింటే నాకు కూడా నమ్మబుద్ధి అవుతుంది. కానీ బట్ మిమ్మల్ని అంత నమ్మించే విధంగా ఏం మాట్లాడారు అసలు? అదేనండి, ఆయన అవసరం వల్ల లోపల ఆబ్జెక్టివ్ అంతా మోసం అని అర్థమైంది సార్. ఆయన మైండ్ సెట్ అంతా చీటింగ్ అది. సో ఆయన ఎవరి పేర్లను తీసుకురావచ్చు, అంత పెద్ద మనిషిని ఇక్కడ తీసుకురావడం చాలా తప్పు ఆయన. మీరు మీకు తెలుసు నాకు తెలుసు. సో ఆయన ఇట్లాంటి వాటిలలో ఆయనని డ్రాగ్ చేయడం, ఇక్కడ తీసుకొచ్చి మాట్లాడడం అనేది చాలా అది ఆయన పెద్ద బ్లండర్ అది. రైట్? ఇప్పుడు ఈయన అట్లాంటి పేర్లు పరిచయం ఉంటే ఉండొచ్చు అండి, ఎవరితోనూ ఉంటాయి, పబ్లిక్ పీపుల్ కాబట్టి వాళ్ళు తెలిసి ఉంటుంది. తెలిసినంత మాత్రాన వాళ్ళు ఇలా చేస్తాం, వాళ్ళతో అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి చేస్తారు చూడండి, వీళ్ళను అసలు ఎంటర్టైన్ చేయొద్దు. సో ఈయన చేసిన దానికి నాకు అన్నీ ఒక్కొక్కటి సస్పీషియస్ అనిపించినప్పుడే నేను ఐ కేమ్ టు అ ప్లేస్. సో ఫైనల్ అక్కడ కొన్ని ఆయన మెన్షన్ చేస్తాను, ఎందుకంటే ఆడియోలో క్లారిటీ లేదు కాబట్టి నేను మళ్ళీ ఇంకోసారి ప్రశ్న అడుగుతాను. మళ్ళీ ఆయన ఇంతకుముందు ఏదో బిజినెస్ చేశాను నేను, ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి చేశాను అని చెప్పి ఏంటది అసలు? స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ అండి. ఆయన ఇప్పుడు మొత్తం దానికే కావచ్చు నాకు తెలిసి మినిస్టర్ ఆయన అవడం వల్ల ఆయన పేరు వాడుతున్నాడు. నేను నా బ్యాక్గ్రౌండ్ ఇది కాబట్టి ఆయన అది వాడతాడు. సపోజ్ నేను ఇంకా ఐఎమ్ ఇంటూ సపోజ్ సంథింగ్ ఎల్స్ అంటే ఆ మినిస్టర్ తీసుకుంటాడు, లేకపోతే ఆ ఆఫీసర్ తీసుకుంటాడు. ఆయన కన్వీనియంట్గా ఏదైనా తీసుకోవచ్చు ఇప్పుడు. రైట్? ఇప్పుడు చెప్పడం ఏంటి సార్, ఆయన ఏదంటే ఆయన ఒక కంట్రోల్ లేదు ఆయన మాట్లాడడంలో. అందుకే నాకు ఇప్పుడు వింటుంటే ఇంత ఇన్నిసార్లు ఎలా మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. అంటే ఇంత ట్రాప్ చేశాడు మనం, ఆ ట్రాప్ చేసుకుంటూ వచ్చాడు కాబట్టి ఇంకా. సో జనరల్గా మనం ఎంత కేర్ఫుల్గా ఉన్నా కూడా ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఇరుక్కుంటాం అనేది నాకు అర్థమైపోయింది. ఒకటండి, గతంలో ఈయన త్రూ ఎవరికైనా పదవి రావడం కానీ నిజంగానే చెప్తున్నాడు మేడం వచ్చిందని చెప్తున్నాడు. మీకేమైనా అలాంటి వ్యక్తిని పరిచయం చేశారా? నో నో. అసలు ఈ వ్యక్తి పేర్లు చెప్తాడు మనకు ఇప్పుడు పేర్లు ఇప్పుడు సపోజ్ వాళ్ళతో ఇట్లా చేసాము అంటే మనం పోయి వాళ్ళు అడగం కదండి. ఇప్పుడు మేము మీడియా దగ్గర వచ్చాం కాబట్టి ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతుంది అది. సో ఎస్పెషల్లీ మీరు ఎక్స్పోజ్ చేస్తున్నారు అది. సో జనరల్గా అట్లా జరగదు కదండి, లోపల ఎంతమంది అని చెప్తారు. మా దగ్గర వాళ్ళకి చెప్పుకో అంటున్నాడు ఆయన, ఇంకా అయిపోయింది చెప్పేసుకో, నువ్వు వాల్యూ ఉంటుంది నీకు అట్లా ఇట్లా నాకు ఇంకా కొంచెం టెంప్ట్ చేస్తున్నాడు. ఆబ్వియస్లీ నేను వినాల్సి వస్తుంది కదా మేడం అట్లా. వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు రామాయణ భాగవతాలతో పాటు కొత్త కొత్త సినిమా స్టోరీలు కూడా చెప్తారు అనేది ఇక్కడ మరొకసారి మనకి ప్రూవ్ అయింది. అందులో భాగంగానే ఆయనకి నోటికి వచ్చిన పేర్లు, ఆ నోటుకు వచ్చిన పేర్లకు ప్రతి ఒక్కరికి ఆయన బ్యాక్గ్రౌండ్ని బేస్ చేసుకొని తనకి ఇతని ప్రొఫెషన్ని కనెక్ట్ చేసుకొని ఎదుటి వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తున్నది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. నేను బ్రేక్ ముందు చెప్పినట్టుగా నిజంగానే ఈయన చెప్పిన పేర్లు, వాళ్ళందరితో పరిచయాలు, వాటిలో ఉన్న వాస్తవం అంతా తెలుసుకునే ముందు అసలు ఇతనిలో ఇతనికి నిజంగానే ఆ పరిచయాలు ఉన్నాయి లేదన్న విషయంపైన కూడా మనం ఒకసారి చర్చించాల్సిన అవసరం చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఇన్సిడెంట్లో మనం చూస్తుంటే ఆయన ప్రతి సందర్భంలో చెప్తున్న పేరు ఒకటే, కపిల్ బాయ్కి సంబంధించిన పేరు చెప్తున్నారు. కపిల్ బాయ్ దిలీప్ కుమార్ నాకు క్లోజు, మొత్తం ఈ మొత్తం విషయాన్ని తనే నడిపిస్తారు, ఏం కావాలన్నా తనే చేస్తారు. ఆ పరిచయాలు కానివ్వండి,
ఆ మొత్తం పర్ఫార్మెన్స్ అంటే ఏదైతే ఈ ముందుకెళ్లే ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ మొత్తం ఆయనే చూసుకుంటారని చెప్తున్నారు. ఎందుకంటే ఆర్ఎల్డీకి ఆయన ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు కాబట్టి ఆర్ఎల్డీకి సంబంధించిన అధినేత జయేష్ చౌదరి సింగ్ కూడాతో నాకు పరిచయాలు ఉన్నాయని చెప్పడం కానివ్వండి, ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే ఆయన తీసుకొని వెళ్తున్నారు, ఆయన వెళ్తూ నన్ను కూడా తీసుకెళ్తున్నారని చెప్పడం మనము చూసాం. అంతేకాకుండా మనం ఇప్పటికే మనము లైవ్లో మనం ఒక ఫోటో కూడా ప్లే చేస్తున్నాం, ఆ ఫోటో ప్రకారం కూడా తను పక్కన నిలబడుకొని మరీ చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేకాకుండా మరికొన్ని ఫోటోలు కూడా మేము బయటపెట్టబోతున్నాం. అందులో ఈయన ఎవరైతే ప్రవీణ్ కుమార్ ఉన్నారో ప్రవీణ్ కుమార్ని తీసుకొని ఆయన నేతల దగ్గరికి వెళ్ళిన విషయాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ కపిల్పై దిలీప్ కుమార్కి దీంట్లో ఎంత భాగస్వామ్యం ఉంది, ఆయన పరిచయాలు కానివ్వండి, లేకపోతే ఆ తర్వాత జరిగిన ట్రాన్సాక్షన్స్లో ఆయన పర్సంటేజ్ ఎంత అన్న విషయంపైన కూడా మనం మాట్లాడాలి. అంతకుముందు ఒకసారి ఇదే వ్యక్తి ఈటల రాజేందర్కి సంబంధించిన ఒక ప్రస్తావన తెచ్చినట్టుగా మనకు సమాచారం ఉంది. అసలు ఈటల రాజేందర్తో ఈయనకేంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, అసలు ఆయన గురించి ఎందుకు మాట్లాడారు, ఆయన గురించి మాట్లాడే క్రమంలో ఈయన ఏమి ప్రూవ్ చేయాలనే ప్రయత్నం చేశారని కూడా ఒకసారి మనం చూద్దాము. ఒకసారి ఈటల రాజేందర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది కదండి, ఆ ఆడియో ఒకసారి ప్లే చేయండి. ఈటల రాజేందర్ విజయం కూడా వెరీ క్లోజ్ టు మీ, మన ఎలక్షన్స్ లో నేను ఆయన కూడా పనిచేసి పెట్టినా అందరిని ఏరియా వైజ్ గా ప్రెసిడెంట్ గారు రాజేందర్ ఎల్బీ నగర్ ని మొదలు పెట్టి కూకట్పల్లి ఏశ్వరావు నగర్ వరకు నేను కాపరా వరకు చేసి పెట్టినా. మాకు రిలేటివ్ అయితే ఇది వాళ్ళ కూతురునే ఈటల రాజేందర్ కూడా అమ్మాయి బాగేది అంటే ఆయన రెడ్డి. ఎవరు సార్ పేరు? హార్టికల్చర్ లో కమిషనర్ గా చేసిండు, రిటైర్ అయినా కూడా 8 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ మీద పనిచేసిండు. ఎంత పెద్ద అంటే ఆయన వాళ్ళ తాతగారు కడెం ప్రాజెక్ట్ లో 3,800 ఎకరాలు ఫ్రీకి ఇచ్చే నెహ్రూ ఇందిరాగాంధీ ఇద్దరు నిర్మల్ వచ్చి వాళ్ళ తాతకి సన్మాన పత్రం వేసి సన్మానం చేసిపోయిండు. అన్నోజుడు మన ఏది రైస్ ఇది కానీ అన్నా సార్ కనుక్కోమన్నా ట్రై చేయండి, ట్రై ఈటీజన్ తీసుకొని వస్తాడు. ఆ పైసలు లేదు ఆయన దగ్గర, పైసలు కూడా లేవు, కొంచెం ఇబ్బందులు ఉన్నాడు. ఎవరు సార్? ఈటర్ రాజేందర్. అవునా? ఫుల్ ఇచ్చారు సార్ మొత్తం డబ్బులు ఆయనకి. ప్రాపర్టీస్ ఉన్నాయి దగ్గర మొత్తం కేటీఆర్ బాగా మోసం చేసింది కదా. ఎవరు? అట్లా ఎవరు సార్? కేటీఆర్. అందులో మీ హరీష్ కూడా మోసం చేసిండు. హరీష్, సంతోష్, అందరు అట్లా జెన్యున్ వర్కర్ సార్. ఆడియో విన్నప్పుడు ప్రజెంట్ అయితే దానికి సంబంధించి ఈటల రాజేందర్ని కూడా వదలట్లేదు అనమాట. అంటే ఆయనతో పాటు ఆయనకి వెనకాల అమౌంట్ ఉందా లేదా, ప్రస్తుత పరిస్థితి ఏంటి కూడా, అంటే అక్కడ నమ్ముతారని ఆ విషయం ఆయన చేస్తున్నాడా, అది నిజమా, ఈయన చెప్పే నిజంగా మనం నిజమనుకోవాలా అనేది మనకే డౌట్ వచ్చేలాగా, అంటే ఆల్మోస్ట్ నమ్మేయచ్చు కూడా ఇలాంటివి కూడా. అంటే ఆయన ఒకటే చాలా ఒక మంచి మైండ్ గేమ్, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎన్నికలు అయిపోయినాయి, ఎన్నికల సమయంలో ఖచ్చితంగా అంటే ఫినాన్షియల్ సంబంధించిన విషయాల్లో ఎవరో హెల్ప్ చేసినా సరే వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి దాన్ని అక్కడ ఆయుధంగా వాడుకున్నారు. అంతేకాకుండా వాళ్ళ వియ్యంకుడు సంబంధించిన పేరు చెప్తున్నారు, వాళ్ళ పక్కనింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళందరి పేర్లు కూడా చెప్పేస్తారు. ఎల్బీ నగర్ నుంచి ఇక్కడ కూకట్పల్లి వరకు కూడా మొత్తం సంబంధాలు ఉన్నాయి అన్ని కూడా. అసలు ఎస్, అంటే ఇలాంటి మాటలు చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు నమ్ముతుంటారు. అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు జనాలు తక్కువగా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పేరు చెప్పినా సరే ఆ పేరు నిజమో అబద్ధమో తెలుసుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని యూజ్ చేసుకుంటారు. ఏమంటారు శశిధర్ గారు, ఎందుకంటే ఇప్పుడు ఈ స్పెసిఫిక్ దాంట్లో చూస్తే ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక కీలకమైన నాయకుడు. ఫస్ట్ టీఆర్ఎస్లో ఉన్నారు, ఆ తర్వాత అక్కడ నుంచి వచ్చి ఇప్పుడు బీజేపీలో తను మళ్ళీ ఇప్పుడు ఎంపీగా గెలిచారు కాబట్టి మీరు ఇది నమ్మే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. బట్ అసలు ఆ డిస్కషన్ ఎందుకు తీసుకొచ్చారు మీ దగ్గర? సార్ ఊరికనే చెప్తున్నాను అందరి పేర్లు. ఓకే, అంత పెద్దవాళ్ళని పేర్లు డ్రాగ్ చేయడమే తప్పు. సో ఆయన ఇంకా దాన్ని నమ్మించుకోవడానికి చేసే అదొక కపట యత్నం అంతే తప్ప నథింగ్. అసలు అట్లాంటి కనెక్షన్స్ లేవు, వాళ్ళు అట్లా చేసేవాళ్ళు కూడా కాదండి. ఈయనకెవరు ఎందుకు టైం ఇస్తారు? కరెక్టా? అది అదేంటంటే నమ్మించుకోవడానికి చేసే పనే. ఆయన నోట్లోకి వచ్చిన పేర్లు వస్తున్నాయి చూడండి. ఆయన అందరూ తెలుసు అంటే ఎట్లా? సెంట్రల్లో తెలుసు, స్టేట్లో తెలుసు. ఆయన నోట్ల నుంచి ఆయన వాళ్ళని మోసం చేశాడు. కేసీఆర్ గారి పేరు, హరీష్ గారి పేరు ఎందుకండి మాట్లాడడం? వాళ్ళని మోసం చేయడం అంటే ఏమన్నట్టు అది అంత అవసరమా? ఇంత ఈయనకి ఈయన స్థాయి కాదు, ఈయన మాట్లాడే పద్ధతి కాదు, పరిస్థితి కాదు కదా సార్.
నా ఉద్దేశంలో. ఎస్, ఒకసారి ఎందుకంటే ఇప్పుడు ఈ మొత్తం దానికి సెంటర్ పాయింట్గా ఉన్న కపిల్ భాయ్ గారికి సంబంధించి, దిలీప్ గారికి సంబంధించిన ఫోన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ తన గారిని టచ్లోకి వచ్చారంటే తను అడుగుదాం అసలు ప్రవీణ్ అనే వ్యక్తితో ఇంత సంబంధాలు ఉన్నాయా లేదా అన్నది. అయితే ఇక్కడ చాలా కీలకమైన పాయింట్, ఇప్పుడు మీరు మోసపోయాను అని నమ్మిన తర్వాత మీరు ఎందుకు ఇంత ధైర్యం తీసుకున్నారు? ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు, నాకు గ్యాంగులతో సంబంధాలు ఉన్నాయి, అంతకుముందు బాంబు బ్లాస్ట్ సంబంధించి డిస్కషన్ చేస్తామని చేసిన తర్వాత కూడా మీకు ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ధైర్యం కాదు సార్, ఇప్పుడు ఈయన ఒకటి ఏంటంటే సార్, ఈయన చీటింగ్ అనేది నాకు కొంచెం సస్పీషియస్గా డౌట్లు వస్తున్నాయి మధ్య మధ్యలో. సో నాకు మొన్న కన్ఫామ్ అయింది, ఎప్పుడైతే 3 మంత్స్ అన్నాడో అప్పటి వరకు నేను సరే చూద్దాం. సో ఆ తర్వాత నేను కన్ఫామ్ అయింది, మళ్ళీ ఇంకొకరికి అన్నీ రాసిస్తాను అంటున్నాడు. ఎంత ధైర్యం ఉండాలండి రాయడం ఇట్లాంటివి ఇన్ రైటింగ్లో ఇస్తానంటే. రెండు, ఇంకొకటి ఆయన పేర్లు చెప్తున్నాడు చూడండి, చాలా పేర్లు వాళ్ళది వీళ్ళది వీళ్ళది చెప్తున్నప్పుడే నాకు అర్థమైంది ఈయన ఇంకా కష్టమేమో నేనుతో మాట్లాడడం అనుకుని. అప్పుడు ఒక్కసారి నేను మిమ్మల్ని ఇక్కడ కట్ చేస్తున్నాను. కపిల్ భాయ్, దిలీప్ కుమార్ గారు మనతో పాటు లైవ్లోకి వచ్చారు. దిలీప్ కుమార్ గారు చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ చెప్పండి సార్. ఇవాళ ఏం లేదు, మేము ఒక డిబేట్ స్టార్ట్ చేసాము. ఆ డిబేట్లో అంటే మా యాక్చువల్గా మా దగ్గరకు ఒక బాధితుడు వచ్చారు. ఆ బాధితుడి ప్రకారము ప్రవీణ్ కుమార్ రెడ్డి, పసునూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ద్వారా అతను మోసపోయారన్న ఒక అనుమానం ఉంది. దానికోసం ఆయన దగ్గరకు వచ్చారు. ఆయనతో మాట్లాడే క్రమంలో ఆ ప్రవీణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ప్రతి సందర్భంలోనూ మీ పేరు తీసుకొని వస్తున్నారు. పసునూరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, మీకేమైనా పరిచయం ఉన్నారా? ప్రవీణ్ తెలుసు. ఓకే, సో ప్రవీణ్ రామరెడ్డి అని ఓకే అగ్రికల్చర్ ఉండే సూర్యపేట రైట్, వాళ్ళకి మంచి మిత్రులు. రామరెడ్డి గారికి అల్లుడు. ఓకే, సో తను మీ దగ్గర శశిధర్ అనే ఒక వ్యక్తి తీసుకొని వచ్చారా? సిద్దిపేటలో తెలంగాణ ఎఫ్ఎం అనే ఒక ఎఫ్ఎం నడిపిస్తున్నారు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు, తర్వాత ఈ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్కి వాటికి ఫినాన్స్ చేస్తాను అంటుంటారు. ఆ శశిధర్ అనే వ్యక్తి మీద తీసుకొచ్చారా? ఓకే, అవునది మీ హెల్త్ బాగాలేదని చెప్పారు కదా. అంటే ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు, కానీ బట్ ఇది చాలా కీ, అంటే చాలా సెన్సిటివ్ ఇష్యూ ఒకటి, తర్వాత చాలా సీరియస్ ఇష్యూ లాగా అనిపించింది. అందుకని మీతో ఒకసారి మాట్లాడి క్లారిటీ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రవీణ్ కుమార్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? ఓకే, అందుకే మీరు ఆయన్ని అంటే పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తున్నప్పుడు దాన్ని తీసుకెళ్తూ ఉంటారు, వెంబడి తీసుకెళ్తూ ఉంటారు, పరిచయాలు చేయిస్తూ ఉంటారు అన్నది కూడా ఆయన ఒక మాటల సందర్భంలో చెప్పినట్టుగా గుర్తుంది. సిద్దిపేట నుంచి వచ్చారు, సిద్దిపేట నుంచి శశిధర్. విషయం ఏమి లేదు సార్, ఇప్పుడు ఈ శశిధర్ అనే వ్యక్తి మా మిత్రుడు, ఆయనకి ఈయన ఒక నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానని చెప్పేసి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడు అన్నది ఆయన మీద ఉండే ఆరోపణ. మీ దృష్టిలో ఉందా సార్? అది లేదండి. ఇంకోటి నేనేమో కాంగ్రెస్లో ఉన్నాను కదా, రైట్? సో నామినేటెడ్ పోస్ట్ తీసుకున్నాను అండి. సెంట్రల్ గవర్నమెంట్లో అంటే ఆయనకి ఆఫర్ చేసిన ఏంటంటే నామినేటెడ్ పోస్టు సెన్సార్ బోర్డులో మెంబర్గా ఇప్పిస్తాను నేను, దానికి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అని 10 లక్షల రూపాయలు తీసుకున్నారు అన్నది ఆరోపణ. ఓకే, కాంగ్రెస్ సార్, లహరి మంత్రవాది అనే పేరు ఏమైనా మీకు పరిచయం ఉందా సార్? అక్కడ లహరి అనే పేరుతో మీ కుటుంబ సభ్యులు కానీ మీ మిత్రులు కానీ లహరి అనే పేరు? ఎందుకంటే ప్రవీణ్ కుమార్ రెడ్డితో నేను కూడా మాట్లాడాను, ఆయన చెప్పిన ప్రకారం ఏంటంటే ఈ నామినేటెడ్ పోస్టులు మొత్తం ఇప్పించేది కపిల్ భాయ్, దిలీప్ కుమార్, ఆయనకున్న పరిచయాలతోనే నేను ఇవన్నీ చేస్తున్నాను. సింపుల్ లాజిక్, నేనే కాంగ్రెస్లో ఉన్నా, నీకు బీజేపీలో ఏ పోస్ట్ కావాలన్నా కంపల్సరీ రాష్ట్ర అధ్యక్షుడు రికమెండేషన్ ఉండాలి. కానీ గతంలో మీరు బీజేపీలో కూడా పనిచేశారు కాబట్టి ఆ పరిచయాలు ఆర్ఎల్డీకి, ఆర్ఎల్డీలో మీరు ఇక్కడ ఉన్నారు, ఇప్పుడు
ఆ పరిచయాలన్నీ ఉపయోగించుకొని ఇలా చేస్తున్నారు అన్నది తను చెప్పిన మాట. అండ్ నేను కాంగ్రెస్ లో ఉంటే బీజేపీ లెటర్ పిలిపించడం అవసరం లేదు. వాళ్ళ దాంట్లో చాలా మంది సీనియర్లు ఉన్నారు. ఈ పదవులు ఇవాళ కానీ ఇంకొకసారి గుర్తు చేసుకోండి, లహరి అనే పేరు ఎక్కడైనా మీకు పరిచయం ఉందా? ఎందుకంటే అకౌంట్ నెంబర్ రాసి ఇచ్చింది మీరేనంట. ఇంకోటి తప్పదు నది ఒక వాళ్ళు బదాలు తీసుకున్నాడు. కానీ అసలు నేను ఎట్లా ఫ్రీ వెళ్తా బీజేపీ? మీరు చెప్పండి, బీజేపీ అధ్యక్షుడు దిలీప్ కుమార్ చెప్తే లెటర్ ఇస్తాడా? వాళ్ళ దాంట్లోనే 400 సీనియర్లు ఉంటారు. అసలు కానీ ఉద్యమ నేపథ్యం కానివ్వండి, లేకపోతే మీరు గత 2-3 దశాబ్దాల నుంచి మీకున్న రాజకీయ నేపథ్యం కానివ్వండి, వీటన్నిటిని బేస్ చేసుకుంటే మీకు ఆ పరిచయాలు ఉన్నాయేమో అన్న అనుమానం అయితే జనాలకు కలుగుతుంది. 100% నేను తెలంగాణ ఉద్యమకారుడిగా నాకున్న పేరు నామా లేదు. ఉద్యమం కూడా ఫస్ట్ టూర్ ఒకటి చేశాం. కానీ కావాలి అంటే ఆయా పార్టీ వేసిన మంచి అధ్యక్షుడు రికమెండేషన్ కూడా ఇంపాసిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇవ్వరు. ఎందుకో మరి కావాలని అంటే ఏం మాట్లాడాడు అతను మన ప్రవీణ్ కుమార్ రెడ్డితో నేను మాట్లాడినప్పుడు నాతో చెప్పిన విషయం ఏంటంటే, నాకు కూడా ఎఫ్సిఐలో ఒక పొజిషన్ నాకు ఆఫర్ చేశారు, అది చేయించేది ఎవరు, అసలు మీకు పరిచయాలు ఏంటి అంటే ఆయన చెప్పిన మొదటి పేరు మీదే. నాకు లాజిక్ అర్థమైంది, కానీ మీరు లైన్లో ఉంటారంటే మీకు ఒక ఆడియో వినిపిస్తాను. ఒకసారి మీకు ఒక ఆడియో వినిపించే ప్రయత్నం చేస్తాను, అది ఏమైనా మీకు ఎక్కడైనా కనెక్ట్ అవుతుందేమో ఒకసారి చూద్దాము. అంటే దిలీప్ కుమార్ అంటే మీరు మాట్లాడారు అని చెప్పి ఒక వాయిస్ నాకు ఒకటి వచ్చింది ఒకసారి. ఆ వాయిస్ మీదా కాదా? ఒకవేళ వాయిస్ మీద అయితే మీరు అందులో ఎలా చెప్పారు, ఆ కన్ఫర్మేషన్ మీరు ఎలా ఇచ్చారు అని చెప్పారు మనం చర్చిద్దాం ఒకసారి. పీసీఆర్ ఒకసారి కపిల్ వాయి దిలీప్ కుమార్ గారి వాయిస్ ఏదైతే ఉందో ఆ వాయిస్ ఒకసారి ప్లే చేయండి. స్టేట్ రోడ్ మాడాలా సెంట్రల్ రోడ్ మాడాలి? నాకు ఆ పవర్ చూసుకోండి, మీరు చెప్పండి. ఓకే, ఇది కానీ చేస్తాం, కానీ పనిచేస్తాం సార్, ఇది కానీ ఇస్తాము. నీకు నీకు ఒక జిల్లాది మూడు మీ వాళ్ళు ఏమైనా కావాలంటే ఇది అయినా తీసుకో సార్, వేరే వాళ్ళకి వెళ్తుంది సార్. ఇది అయిన తర్వాత ఏది చేపిస్తాం? అట్లా ఉండదు సార్, డీఎల్ ఒకసారి చూపించింది 5-6 ఉంది. నేను ఉన్నాడు కదా ఫ్రెండ్, 13 ఇంట్లో నెంబర్ అండి. డైరెక్టర్ వేరే హోదింగ్ కార్డు చేశాడు తెలంగాణ హరీష్ దగ్గర. అందుకే హరీష్ అచ్చా హరీష్ అతను డైరెక్ట్ చేశాడు. హరీష్ అందుకే హరీష్ పెట్టుకున్నాడు సార్. ఏమంటారు రేడియో పెట్టిండు పెద్దగా ఇన్కమ్ ఏమి ఉండదు సార్. పేరు అంత బ్రేక్ నేను కూడా అప్లై చేసిన ఎఫ్ఎం కి లాస్ట్ ఇయర్ లో రాసిన 10 ఇయర్స్ కింద అప్లై చేసిన, 8 ఇయర్ లేకుండా 20 ఇయర్స్ ఇప్పుడు వచ్చేది. ఓన్లీ జస్ట్ అట్లా నాకేంటంటే బ్యాక్ ఎండ్ లో ఈ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ తీయాలనే ఉద్దేశంతో. పైన ప్రతాప్ రెడ్డి పిలుస్తారా? ఫోన్ కి 10 లాక్స్ పంపమంటున్నారు. మోస్ట్లీ సార్ అంటున్నారు 2-3 వీక్స్ అంటుంటారు సార్. 4 వీక్స్ హలో, ఈ లోపల మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే విజిలెన్స్ తీసుకోమంటారు. విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావాలా? ఇలా స్టేట్ అయితే స్టేట్ అయితే ఎఫ్సీఐ కూడా మంచిది. ఎఫ్సీఐ కూడా ఇటీవల లోపల ఎంత పదం ఉండదు. ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం మాట్లాడతారు సింపుల్ మన ఓన్లీ దీని వరకే.
కానీ ఇంతవరకు అది కొంచెం విచ్ లుక్స్ పవర్ సరే. ఆడియో విన్నారా మీరు? మీకు వినిపించిందా? వాజ్ ఇట్ ఆడిబుల్ దిలీప్ గారు? రైట్, దిలీప్ గారు కట్ చేసినట్టు మరొకసారి ట్రై చేద్దాము. దిలీప్ గారు మీరు ఒకసారి బీఆర్కే న్యూస్, మీ ఇంట్లో ఏ కనెక్షన్ ఉన్నా పర్లేదు, మీరు బీఆర్కే న్యూస్ అందులో వస్తుంది ఛానల్ ఖచ్చితంగా మీరు ఆన్ చేసుకోండి, చూడండి. మీకోసం మళ్ళీ ఇంకొకసారి ఆడియో నేను ప్లే చేస్తాను కావాలంటే. చాలా క్లియర్గా అందులో 10 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రస్తావన తెచ్చింది మీరు, 3 ఏవైతే ఈ నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన డిస్కషన్ చేసింది మీరు, హరీష్ రావుతో మీకున్న సాన్నిహిత్యం, అలాగే ఆయనతో ఉన్న మీకున్న ఇబ్బంది గురించి మాట్లాడింది మీరు, ఇవన్నీ మీరే మేము నమ్ముతున్నాము. కాదు అంటే దానికి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాల్సిన వ్యక్తి మీరు ఒక్కరే. కాబట్టి వెంటనే మీరు, మీకు ఆల్రెడీ ఇప్పుడు ఏదైతే ఇన్కమింగ్ కాల్ వచ్చిందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు రీకనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే మా టీం మీకు కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఆ నెంబర్ ఆన్సర్ చేయండి. ఆన్సర్ చేసి మీరు ఆ వాయిస్లో ఉన్నారా లేదా అన్నది మీరు చెప్పండి. ఎందుకంటే దానికి సంబంధించిన మరికొన్ని సాక్ష్యాలు కూడా నేను ఆన్ స్క్రీన్ మీద ఇవ్వకముందే మీరు లైన్లోకి వచ్చి మీరు దాని గురించి మాట్లాడతారని నేను ఆశిస్తున్నాను. ఎస్, ఇప్పుడు మీరు విన్నారు కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారి ప్రకారం ఆ వ్యక్తి తెలుసు, కానీ చెప్తానున్నారు ఎఫ్సీఐ అయితే చాలా బెటరు అన్న ఓడ ఆయన నోట అంటేనే వచ్చింది. అవును, మన లైవ్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే వెరీ క్లియర్గా, నాకు ఆ వ్యక్తి తెలుసు కానీ బట్ ఇవన్నీ చేస్తున్నారు నాకు తెలియదు, ఆయన ఎలాంటి కమిట్మెంట్ ఇస్తారు నాకేంటి సంబంధం అనే టైప్లోనే మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ బట్ డైరెక్ట్గా మీతో సంబంధం ఉంది అన్నది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షి శశిధర్, ఆయన నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీరు ఇప్పుడు దాన్ని కాదు అనో లేకపోతే లేదు అని చెప్పడానికి మీకు అవకాశం లేదు, అంతేకాకుండా దానికి తోడు మీ ఆడియో చాలా క్లియర్గా రికార్డ్ అయింది. సో మీరు ఖచ్చితంగా బయటికి రావాల్సిందే. వచ్చి అందులో మీకున్న ఉద్దేశం ఏంటి, లహరి అనే అకౌంట్ నెంబర్ మీరెందుకు రాసిచ్చారు, దాంట్లో మీ ఉన్న పాత్ర ఏంటి, అందులో మీ వంతెంత, మీ పర్సంటేజ్ ఏంటి, ఇవన్నీ ఖచ్చితంగా మీరు ఆన్సర్ చెప్పాల్సిందే. మీరు తప్పించుకుంటారంటే కుదిరేది కాదు, ఇది ఇక్కడతో ఆగేది కాదు. రైట్, కాల్ వెయిటింగ్ వస్తుందని ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్తో ఆయన మాట్లాడే ప్రయత్నం చేస్తుంటారు. పీసీఆర్ ఒకసారి ప్రవీణ్ కుమార్కి మీరు కనెక్ట్ చేసే ప్రయత్నం చేయండి, 200% అది కూడా కాల్ వెయిటింగ్ వస్తుంటుంది. మీరు ఒకసారి చెక్ చేసి నాకు ఒకసారి కన్ఫర్మ్ చేయండి. రైట్, కనెక్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా ఆడియోతో అండ్ లైవ్లో కూడా ఆయన కాల్ కట్ చేసినప్పుడే సగం మ్యాటర్ మనకు అర్థమైపోయిందని అనుకోవాలి. ఎందుకంటే నిజాయితీగా ఆయన తప్పు లేదంటే కనుక ఖచ్చితంగా ఆయనకి లైవ్కి కాల్ చేసి మాట్లాడి తీరుతారు. ఆ వ్యక్తి గురించి నాకు తెలియదనో లేకపోతే దీనికి సంబంధం ఏదైనా ఆయన వెర్షన్ అయితే వినిపించే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ కాల్ కట్ అయింది, మేము కాల్ చేస్తున్నా సరే అది ఎంగేజ్ వస్తుందంటే ఖచ్చితంగా దీని గురించి ఆలోచించాల్సిన అవసరం చాలా ఉంది. ఆయన నోటంటేనే కొన్ని ఏ పోస్ట్ అయితే మంచిది అన్న విషయాలు కూడా చెప్పడం జరిగింది. పర్టికులర్గా ఆ 10 లక్షల గురించి కూడా మాట్లాడారు. అసలు ఆ లహరి అనే అకౌంట్ ఎవరిది, అంటే ఈయన ఇవ్వడం వల్లే నెంబర్కి ఆ నెంబర్కి నేను అమౌంట్ వేసానని చెప్పేసి ఆల్రెడీ మనతో ఉన్న వ్యక్తి శశిధర్ గారు చెప్పడం కూడా జరుగుతుంది. సో ఆ 10 లక్షల వర్డ్ కూడా ఇదే కాల్లో రావడం జరిగింది. సో ఈయన కాల్ కట్ చేయడం ఏంటి, ఇదంతా మనం ఏ విధంగా అన్వయించుకోవచ్చు? దిలీప్ కుమార్ గారు చెప్పండి. చెప్పండి, విన్నారా మీరు ఆడియో? విన్నారా? వాయిస్ రాలేదండి నాకు. ఓకే, వాయిస్ రాలేదంటున్నారు మీరు. సరే, నేను మీకు దాంట్లో ఉన్న ఆ ఆడియో కాల్లో ఉన్న ఆడియో ఏదైతే ఉందో ఆడియోలో ఉన్న జిస్ట్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అందులో మీ వాయిస్ చాలా క్లియర్గా 10 లక్షల రూపాయలు మీరు ఇవ్వాలి అన్న విషయాన్ని శశిధర్తో చెప్పిన విషయము, మీ మిత్రులు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా తీసుకొని రండి. మన దగ్గర 3 ఆప్షన్లు ఉన్నాయి, నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన 3 ఆప్షన్లు ఉన్నాయి. అందులో ఎఫ్సీఐ అయితే నీకు బాగుంటుంది, దానికి సంబంధించి నువ్వు ప్రాసెస్ చేసుకో అని చెప్పి శశిధర్ మీరు చెప్పిన వాయిస్ చాలా క్లియర్గా చాలా ఆడిబుల్గా ఉంది. అంతేకాకుండా మీకు హరీష్ రావుతో ఉన్న ఒక విషయం గురించి కూడా మీరు అందులో మాట్లాడారు. హరీష్ రావుతో మీకున్న ఇబ్బంది గురించి కూడా మీరు దాంట్లో మాట్లాడారు, అది ఆ ఆడియో కాల్ సంబంధించింది. మీరు వింటానంటే నేను మరొకసారి ప్లే చేస్తాను. ఎస్, నేను మరొకసారి నేను ఆడియో ప్లే చేస్తాను. దిలీప్ గారు మీరు వినండి, ఎందుకంటే ఆ వాయిస్ మీది అని నేను నమ్ముతున్నాను, అవునో కాదో మీరే చెప్పండి. రైట్, ఆడియో మరొకసారి ప్లే చేయండి. పీసీఆర్ సింపుల్ హలో కార్డు 12 కార్డు 12 నెంబర్లే
ఆయన ఎంసెల్ ఈజ్ డైరెక్టర్ ఇన్ వేరే హోదింగ్ కార్పొరేషన్ తెలంగాణ హరీష్ దగ్గర. అందుకే హరీష్ అచ్చా హరీష్ అతను డైరెక్ట్ చేశాడు హరీష్ ఎందుకంటే అందుకే హరీష్ పెట్టుకున్నాడు సార్ ఎఫ్ఎం రేడియో పెట్టాడు పెద్దగా ఇన్కమ్ ఏమి ఉండదు సార్ క్లియర్ అంత బ్రేక్ లేదు. నేను కూడా అప్లై చేసాను ఎఫ్ఎం కి లాస్ట్ మీట్ లో ఇది రాసిన 10 ఇయర్స్ కింద అప్లై చేసిన ఎవరు ఐటీ కూడా లేకుండా 20 ఇయర్స్ ఇప్పుడు వచ్చేది ఓన్లీ జస్ట్ అట్లా నాకేంటంటే బ్యాక్ ఎండ్ లో ఈ షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ తీయాలనే ఉద్దేశంతో నాకు పైన ప్రతాప్ రెడ్డి పంపించారా అకౌంట్కి 10 లాక్స్ పంపమంటున్నారు మోస్ట్లీ సార్ అంటున్నారు 2 వీక్స్ 3 వీక్స్ అంటున్నారు సార్ 4 వీక్స్ ఈ లోపల మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే విజిలెన్స్ తీసుకోమంటారు. విజిలెన్స్ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కావాలా ఇలా ప్రతిదీ ఎఫ్సీ ఆఫీసులు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కూడా మనం దిలీప్ గారు వినపడలేదు నాకు అసలు. కానీ ఒక విషయం ఏంటంటే బీజేపీ పార్టీ వాడు నేను చెప్తే ఎందుకు వింటాడు అదే ఫస్ట్ లాజిక్. ఆ పార్టీ సిస్టమేటిక్ గా అధ్యక్షుడు ఉత్తరాలు లేదు ఎవరికి ఎవరు అది మీ అందరూనే వయసు మీరు ప్రాసెస్ చెప్తున్నారు అది ఓకే నాకు అర్థమైంది మీరు చెప్పిన ప్రాసెస్ చెప్తున్నారు కానీ ఆ ప్రాసెస్ ని సరే అయితే నేను ఏమంటానంటే ఇప్పుడు మీరు అదే ప్రవీణ్ కుమార్ రెడ్డిని తీసుకొని మీరు దత్తాత్రేయ గారి దగ్గరికి వెళ్ళిన ఫొటోస్ నా దగ్గర ఉన్నాయి ఆయనతో కూర్చొని మాట్లాడుతున్న ఫొటోస్ ఉన్నాయి. చాలా మీరే అన్నట్టుగా చాలా మంది నాకు పొలిటికల్ కనెక్షన్స్ ఉంటాయి వెళ్తుంటాను బట్ అది అదే మీ పెట్టుబడి కదా చెప్తుంది ఆయన అదే కరెక్ట్ కానీ అది దీనికి పనికిరాదు ఆయన చెప్పింది ఎందుకు ఉద్దేశించి ఇప్పుడు మీరు ఆ ఆడియో బదనాం చేయడం కాదు ఆ ఆడియో చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా మీరు మీ మిత్రులు తీసుకోనండి మీ ఫ్రెండ్స్ తీసుకోనండి ఒకవేళ వీలైతే ఒక పని చేస్తాను మీకు ఆ ఆడియోని మీకు పర్సనల్ గా నేను వాట్సాప్ చేస్తాను మీరు వినండి ఒకసారి నేను మీకు నేను కట్ చేసి నేను మీకు ఆడియో పంపిస్తాను నేను మీకు ఒకసారి లెవెల్కి ఇది ఒక చిన్న అంశం అతను ఎవరో మనకు తెలియదు కావాలని బదనాం చేయాలని పూనుకున్నాడు శశిధర్తో మీరున్న ఫోటో శశిధర్తో మీరున్న ఫోటోను కూడా నేను స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తున్నాను. ప్రవీణ్ అనే అతను ఆడికి వచ్చాడు ఆయన బట్టి ఇద్దరు శశిధర్తో మీరున్న ఫోటో కూడా నేను ఇప్పుడు ఆల్రెడీ మా స్క్రీన్ మీద ఆల్రెడీ ప్లే అవుతుంది ఒకసారి మీరు చూడొచ్చు. మీరు అంటే దీనివల్ల మీ ఛానల్ కి వచ్చి క్రియేట్ ఏం లేదు కావాలని మీరు యూజ్ చేసుకున్నాడు అతను. ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మిమ్మల్ని ఒక క్వశ్చన్ నాకు సమాధానం చెప్పండి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి మిమ్మల్ని మీ పేరుని ఉపయోగించుకుని చేస్తున్నారని మీరు అంటున్నారు. డెఫినెట్లీ వాళ్ళు ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారో తెలియదు నేనైతే మీకు కానీ మరి ఆడియోలో మాట్లాడింది ఎవరంటారు ఎందుకంటే ఇంపాసిబుల్ దానికి ప్రత్యక్ష సాక్షి శశిధర్ నా పక్కనే కూర్చొని ఉన్నారు ఆ ఆడియో ఎందుకంటే మీరు నన్ను గుర్తుపట్టారు లేదు నా నేను చిదంబరం మాట్లాడుతున్నాను తెలుసు మనం చాలా చాలా డిబేట్స్లో మనం కలిసి చేసాం కూడా మేబీ నాకు మీ వాయిస్ వెరీ ఫెమిలియర్ మనం కలిసాం కూడా చాలా సార్లు కాబట్టి నేను క్లియర్గా ఆడియో వినగానే ఆడియో మీదే అని చెప్పి నేను కన్ఫర్మ్ చేయగలుగుతున్నాను ఎందుకంటే ఆన్ రికార్డ్ నేను ఎందుకు కన్ఫర్మ్ చేయగలుగుతున్నా అంటే నాకు తెలుసు మీరు పర్సనల్గా మీతో నేను చాలా సార్లు మాట్లాడాను కూడా ఆ విధమైన పోస్టింగ్స్ ఇప్పించడం నేను కాంగ్రెస్లో ఉండి బీజేపీలో ఇప్పించడం సాధ్యపడే పని కాదు. నేను ఒక పని చేస్తాను వీలైతే ఇప్పుడు ఒకసారి నేను ఆయన టచ్లో నేను లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తాను అవసరం లేదండి ప్రవీణ్ నేను లైన్లో తీసుకుంటాను ఎందుకు మీ పేరు చెప్పి ఆయన ఇలాంటి దందా నడిపిస్తున్నారు అనే విషయంపై ఎందుకంటే ఇవాళ మీరు ఉద్యమ నేతగా వాస్తవానికి ఉద్యమ నేతగా మీకు చాలా గౌరవం ఉంది కేసీఆర్ లాంటి వ్యక్తి కూడా మిమ్మల్ని గౌరవించి మీతో సలహాలు తీసుకునే వాళ్ళు అన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఇవాళ మీ పేరు అడ్డం పెట్టుకుని ఒక వ్యక్తి నా ఉద్దేశం నేను అనేది ఏంటంటే ఇది మీ ఛానల్ క్రెడిట్ కూడా లాగో పేరు ఉంది మంచి పేరు ఉంది మీరు అనవసరం ఈ విషయాలు పెట్టి ఏదైనా ఒక ఆర్డర్ ఇచ్చి ఉంటే ఈ ఆర్డర్ బయటనుంచి ఇచ్చాడని మీరు సో ఆర్డర్ లేదు అది ఎవరు వెళ్ళిపోతుంది అందుకని మీకు ఆడియో పంపిస్తాను నేను మీకు ఆడియో పంపిస్తాను ఎందుకంటే నేను అంటున్నా చాలా క్లియర్గా అగైన్ అండ్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను అది మీరు మాట్లాడినప్పుడు మీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఇవాళ నా పక్కన కూర్చొని ఉన్నారు దాన్ని కన్ఫర్మ్ చేశారు కన్ఫర్మ్ చేశారు శశిధర్ని మీతో మాట్లాడతారంటే ఒకసారి మీరు మాట్లాడండి ఒకసారి హలో అండి నమస్తే హలో సార్ నమస్తే అండి
రైట్, దిలీప్ కుమార్ గారు కట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది చాలా క్లియర్గా. అయితే ఒకసారి ప్రవీణ్ కుమార్ని ఒకసారి ట్రై చేసే ప్రయత్నం చేద్దాం. రైట్, ఎందుకంటే ఇప్పుడు దిలీప్ కుమార్ గారు చెప్తున్నట్టుగా ఏదైతే నాకు సమాజంలో కొద్ది గౌరవం ఉందని ప్రాసెస్ చెప్తున్నారు, లేకపోతే తనకు సంబంధించిన చెప్తున్నారు, కానీ బట్ ఐ డోంట్ థింక్ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఆయన వాయిస్ అది, ఆ వాయిస్ మాట్లాడినప్పుడు అవన్నీ మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకున్న వ్యక్తి మన పక్కనే కూర్చొని ఉన్నారు, ఆయన అక్కడ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు, ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు. వీటన్నింటినీ మించి మరొక కీలకమైన విషయం ఏంటంటే 10 లక్షల రూపాయలు ఆయన చేదైతే చెప్పారో ఆ 10 లక్షల రూపాయల గురించి డిస్కషన్ చేసిందే దిలీప్ కుమారు. ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చింది దిలీప్ కాబట్టి ఆ లహరి మంత్రవాది అని ఏదైతే పేరు చెప్తున్నారో ఆ వ్యక్తి ఎవరో అన్నది ఖచ్చితంగా కన్ఫర్మ్ చేయాల్సింది ఆయనే కాబట్టి ఆయన మరొకసారి మళ్ళీ మనకి టచ్లోకి రావాల్సిందే. ఆ వ్యక్తి ఎవరు, ఆ లహరి అనే వ్యక్తితో ఈయనకున్న సంబంధం ఏంటి, ఆ అకౌంట్ నెంబర్ ఎందుకు రాసిచ్చారు అది ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా బీఆర్కే న్యూస్ మీద మేము ఇప్పుడు మా ఇంటర్నల్ నెంబర్స్ కూడా మేము షేర్ చేస్తున్నాము. ప్రవీణ్ కుమార్ బాధితులు ఎవరైనా ఉన్నా సరే, లేకపోతే ఇదే తరహాలో ఎవరైనా సరే మీకు నామినేటెడ్ పొజిషన్ ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా మీతో డబ్బులు కలెక్ట్ చేస్తుంటే మీరు మా ఫోన్కి మీరు కాల్ చేయొచ్చు. కాల్ చేసిన తర్వాత అందులో నిజం ఎంత అని తెలిసి ఖచ్చితంగా వాటిని కూడా మేము ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు రైట్ స్క్రోలింగ్లో మేము నెంబర్ వేస్తున్నాము. ఎవరైనా సరే, కేవలం ప్రవీణే కాదు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామని ఎవరైనా మిమ్మల్ని మోసం చేసి ఉన్నా, మీతో డబ్బులు కలెక్ట్ చేస్తున్నా, అలాంటి డిస్కషన్ మీ దగ్గర చేస్తున్నా సరే మీరు మాకు కాల్ చేయండి, దాంట్లో ఉన్న నిజం ఎంతో. ఎస్ ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు మాట్లాడు, మీరు మాట్లాడు. హలో, హలో చెప్పండి శిశు గారు. హలో చెప్పండి శిశు గారు. గారు యా ప్రవీణ్ గారు చెప్పండి. నేను చిదంబరం మాట్లాడుతున్నా అండి. ప్రవీణ్ గారు, హలో ప్రవీణ్ గారు, నేను చిదంబరం మాట్లాడుతున్నాను. హలో, హలో చెప్పండి. చెప్పండి, వాయిస్ వినిపిస్తుందా? చాలా లో వాయిస్ ఉందండి, లో వాయిస్. యా, ఒక్కసారి మీది మీకు కొద్ది వాల్యూమ్ ఇచ్చుకోండి, నేను కూడా నేను కొద్దిగా గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నా పేరు చిదంబరం అండి, నేను బీఆర్కే న్యూస్ మేనేజింగ్ ఎడిటర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి. ఇప్పుడు మీరు శశిధర్ గారితో 10 లక్షల రూపాయలు కలెక్ట్ చేశారు, తనకు ఒక నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తారని చెప్పేసి ఒక ఆరోపణ వచ్చింది, ఏంటి మీకు దానికి సమాధానం? అంటే ఒకటేనండి, ఆయన నాకు పరిచయం అయ్యాడు, నా దగ్గరికి వస్తే మీకు ఎట్లా పరిచయం మీకు ఉన్నాయి కదా అంటే సరే నేనే ఉన్నానంటే సరే అని చెప్పేసి పర్సన్ దగ్గర తీసుకెళ్ళాను, మాట్లాడించాను. ఏదన్నా వాళ్ళ మీద ఏదన్నా ఉంటే వైట్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని చేసుకోండి, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా తీసుకోండి, నాకు మధ్యన పెట్టదు. నేను కూడా ఆయన ఇదివరకు ఒకసారి నేను సఫరర్ని నేను ఇట్లాంటివి నమ్మనని ఆయన చెప్పడం జరిగింది, చెప్తే సరే అన్నారు. అంతే అంతవరకే తప్ప అతను అది కూడా ఏం చేశాడు, ఒక 4 లాక్స్ ట్రాన్స్ఫర్ చేసినట్టున్నాడు. ఆ నెంబర్ కూడా వాళ్ళు ఎవరైతే మధ్యన ఉన్నారో వాళ్ళే ఇస్తే వాళ్ళ ద్వారానే వాళ్ళకి అకౌంట్ పోయింది. మీరు కావాలంటే మీరు ఇంత పెద్ద ఛానల్ కదండి, మీ ఛానల్లో నన్ను పేర్లు పెట్టి నన్ను బ్లేమ్ చేశారు సార్. నేను నా దగ్గరికి నా ఒక ఫ్రెండ్గా వచ్చి సఫరర్ అని వచ్చి ఆయన ఒక ద్వారా సఫర్ అయినాయని వస్తే ప్రవీణ్ కుమార్ గారు ఒక సమాధానం చెప్పండి. మీరు మీరు చెప్పారు కదా, ఒక వ్యక్తి దగ్గర నేను తీసుకెళ్ళిన ఆ వ్యక్తి ఎవరు, మీరు ఎలాంటి పరిచయం ఉంది? ఆయన ఒకసారి నేను ఒకటి చెప్పాను సార్, నేను జనరల్ గా నేను అందరితో కలుస్తుంటా అండి, నా స్ట్రెంత్ పిఆర్ పొలిటీషియన్స్ కి వాళ్ళకి మీరు ఈ క్యాంపెయినింగ్ చేయడం అలాంటి చేస్తుంటారు? పొలిటీషియన్స్ లేదు, తెలిస్తే మనం దీనిపై నేను కూడా తెలుసాను. నేను మోసం చేసేస్తుంటే మీరు చెప్పిన ప్రకారంగా అక్కడ టీవీలో వస్తున్నట్టు చూస్తుంటే నేను డైరెక్ట్ ఎందుకు తీసుకుపోయి వాళ్ళతో కల్పిస్తానండి, నాకు ఏమవుతుందని చెప్పండి. మీరు చెప్తున్న డైరెక్ట్ వ్యక్తి పేరు, మీరు ఎవరైతే డైరెక్ట్ గా తీసుకెళ్ళి కల్పించారని చెప్పారు, ఆయన పేరు కపిల వాయి దిలీప్ కుమార్. అయినా ఫోటోలన్నీ చూపిస్తున్నారు కదా, ఇంకోటి ఏం తెలుసా అండి, ఇది ఇది ఉద్దేశపూర్వకంగా ఏదో ఎక్కడో శశిధర్ గారికి మైండ్ వస్తుందా ఇంకెవరికి వస్తుందో తెలియట్లేదు, కానీ ఆయన కూడా ఓపెన్ గా పాపం నాకు ఎంత. నేను ఏమంటాను అంటే అట్లా కాదు, కపిల వాయి దిలీప్ కుమార్ అయినా మీరు చెప్తున్న వ్యక్తి ఎవరైతే మీరు చెప్పిన ప్రకారము ఆ నామినేటెడ్ పోస్ట్ ఇప్పిస్తానన్న వ్యక్తి పేరు కపిల వాయి దిలీప్ కుమార్, అవునా కాదా? నేను ఒక మాట మాట్లాడి సారా చెప్పండి, నన్ను అడిగారు సమాధానం చెప్పాలి కదా. ఎస్ ఎస్ చెప్పండి. అంటే మీరు మీరు సంబంధం లేని విషయాలు చెప్తున్నారు కాబట్టి అలా కాదు అని అంటున్నారు. ఏదండి మోసగాళ్ళు దొంగలు రంగాలు అని వేస్తున్నారు, కరెక్ట్. కానీ దాన్ని తెలుసుకొని వేయాలి కదా, ఎవరో ఒకటి వచ్చి మీకు చెప్పిండి అని, అతని మైండ్ లో ఏముందో అతని ఉద్దేశం ఏంటో తెలియదు, మాకేం తెలియదు. వస్తే నేను ఓపెన్ గా మాట్లాడినా, నేను మోసం చేశారు ఉంటే నేను ఫోన్లలో ఎందుకు మాట్లాడతాం? రాజేష్ అని మీరు మాట్లాడారు, నాకు తెలిసింది.
తర్వాత మీ వాయిస్ అయితే నేనేం చెప్పాను ఏదో అంటే నాకు మన పరిచయం లేదండి. నాకు తెలిసింది ఒకటి, నేను నా పని కోసం వెళ్ళినా, నేను వెళ్ళి ఒక బ్రోకర్ లాగా వెళ్ళాను, మీ దగ్గర రికార్డు ఉంది కదా ఒకసారి వినండి, నేను అట్లా మాట్లాడానా లేకపోతే మీరు నేను వేరే విధంగా మాట్లాడానా? కానీ 10 లక్షలు ఇప్పించింది అయితే మీరే కదా. ఒకటి సార్, ఒకటి అండి, 10 లక్షలు ఇప్పించింది మీరే కదా. కపిల్ వై దిలీప్ కుమార్ చాలా క్లియర్ గా చెప్తున్నారు, నా దగ్గర ఈయన ఎప్పటి నుంచో నాకు పరిచయం కానీ, బట్ ఆ డీల్కి నాకు సంబంధం లేదన్నారు. మళ్ళీ 10 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసిన లహరి మంత్రివాది ఎవరు ఆమె? మీరు కన్ఫర్మేషన్ ఇచ్చారండి? ఒకసారి మీరు ఒక పని చేయండి, మీరు ఎలాగో ఆల్రెడీ మా ఛానల్ చూస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది, అందులో చాలా క్లియర్గా మీ నెంబర్కి 100 రూపాయలు పంపిస్తే కన్ఫర్మేషన్ జస్ట్ మీరు కన్ఫర్మ్ చేశారు, తర్వాత 4 లక్షల రూపాయలు పంపించిన స్క్రీన్ షాట్ పంపించి దాంట్లో చాలా క్లియర్గా ఆయన పెట్టారు. ఏమని పెట్టారు? మీ నెంబరే కాదు, నాకు పంపిస్తే నేను అక్కడ వాళ్ళు పంపించిన అది ఎవరిది, అంటే అకౌంట్ నెంబర్ ఎవరిది? అదే నేను అడుగుతున్నా, అకౌంట్ నెంబర్ ఎవరిది? మీరు లేకపోతే ఈ నెంబర్ నాకెందుకు పంపించారు? మీరు ఏమనాలంటే ఒకవేళ ఒక 100 రూపాయలు ఎవరైనా ట్రాన్స్ఫర్ చేసి ఆ స్క్రీన్ షాట్ మీకు పంపించారనుకోండి, మీకు సంబంధం లేకుండా ఈ స్క్రీన్ షాట్ నాకెందుకు వచ్చింది అనాలి, కానీ ఎస్ కన్ఫర్మ్ అని ఎందుకు పెట్టాలి? ఎందుకు పెట్టారు మీరు? ఏమని చెప్పారు ఇంకోసారి చెప్పండి ఒకసారి. దేని గురించి పంపించారు అమౌంట్? ఆ అమౌంట్ దేని గురించి పంపించారు? అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఆయన ఉద్దేశాలు ఏంటో మీకు తెలియదు అన్నారు, కానీ మీరు ఏ ఉద్దేశంతో పనిచేశారు అది కూడా తెలియాలి కదా. ఇప్పుడు నేను మీ వర్షన్ వినిపించకుండా ఆయన వర్షన్ ఒకటి వినిపించాను అనుకోండి, అప్పుడు మళ్ళీ అది జర్నలిజం ఎథిక్స్ లో కరెక్ట్ కాదు, అందుకని నేను మీ వర్షన్ అడుగుతున్నాను. నేను మామూలు ఇట్లా మాట్లాడుతుంటే ఒకసారి నాకు మీరు మా మేము మాటలు మాట్లాడుతుంటే నా ఇంట్రెస్టెడ్, నాకు యూట్యూబ్ లో ఛానల్స్ ఉన్నాయి, నాకు మేము ఫైనాన్స్ అంటే సరే ఒక పని చేస్తానంటే నేను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను మాట్లాడదాం అని చెప్పి తీసుకెళ్ళాను. ఆ వ్యక్తి కపిల్ వై దిలీప్ కుమార్ అయినా మీరు చెప్తున్న ఆ వ్యక్తి దిలీప్ కుమార్ అయినా? దిలీప్ గారి దగ్గరికి, ఇంకోటి ఏం చెప్పాలన్నా, వేరే వ్యక్తి దగ్గర తీసుకెళ్లారా మీరు? ఆ వ్యక్తి ఎవరు మరి? కపిల్ వై దిలీప్ కుమార్ కాకపోతే మీరు తీసుకెళ్ళిన ఆ వ్యక్తి ఎవరు? ఈ నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని చెప్పి చెప్పారు ఆ వ్యక్తి ఎవరు? నామినేటెడ్ పోస్ట్ ఇస్తానని కాదండి, పోయిన తర్వాత ఆయనతో మాట్లాడించాం. మాట్లాడితే ఎవరు ఆ వ్యక్తి ఎవరు? మీరు కపిల్ వై దిలీప్ కుమార్ కాదంటున్నారు, నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, ఆయన మాట్లాడిన ఆడియోలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి అన్నప్పుడు మీరు కపిల్ వై దిలీప్ కుమార్ కాకపోతే ఎవరై ఉండాలి ఆయన? ఆ వ్యక్తికి ఏదో ఒక పేరు ఉంటుంది కదా. నన్ను మాట్లాడిస్తారా ప్లీజ్ చెప్పండి. వారి దగ్గరికి నేను తీసుకెళ్ళాను చెప్తున్నా, చెప్తే మళ్ళీ మీరు మళ్ళీ కపిల్ వై దిలీప్ కుమార్ గారు తీసుకెళ్లారు. ఓకే, ఎస్ ఎస్ కంటిన్యూ ప్లీజ్. అయితే ఇంకోటి నేను చెప్తున్నాను, మీరు లైవ్ ఇస్తున్నారు మాట్లాడుతున్నారు, నేను నన్ను ఇంతకుముందు మీరు నేను బిల్డర్ను 2 వెంచర్స్ కట్టాను రాజేష్ అని చెప్పి అనంతపూర్ అని చెప్తే నేను ఓపెన్ గా మాట్లాడలేదు తప్ప, నేను అదే ఏదో నేను మోసం చేయాలని మీరు అక్కడ ఇస్తున్న తాటగా దక్షిణాలు పెద్ద పెద్ద ఇస్తున్నారు ఏం లేదే, నేనేం మాట్లాడలేదు మీతో, నేను మీరు అడిగితే కూడా నేనేమన్నా నాకు తెలియదు అండి, వాళ్ళతో మాట్లాడితే వాళ్ళది కాదు. ఇంకోటి నేను క్లియర్ గా చెప్పిన అయితే మీరు నాతో మాట్లాడింది మాత్రమే గుర్తు పెట్టుకుంటున్నారు, కానీ మీరు వేరే వాళ్ళతో మాట్లాడిన కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోండి, అంటే నా దగ్గర చాలా ప్రశ్నలు ఉన్నాయి. పెమ్మసాని చంద్రశేఖర్ నిజంగానే మీకు అంత మిత్రుడా? నాకు కాదండి, నేను మేము పని కోసం వెళ్ళాము, అది వేరే వాళ్ళ ద్వారా వెళ్ళాము, నాకు పరిచయం లేదని కూడా చెప్పాను. నేను పరిచయం లేదు, నేను ఎందుకంటే మీరు అడిగారు నాకు ఏదో పని ఉంది అంటే చెప్పి నాకు పరిచయం లేదండి. నాతో మాట్లాడింది శశితో మాట్లాడింది ఒకసారి గుర్తు తెచ్చుకోండి మళ్ళీ. అదే శశితో ఏం మాట్లాడారు ఆడియో కూడా ఒకసారి వినిపిస్తాను మీకు కావాలంటే. అవసరం లేదండి, ఎందుకంటే ఒక ఫ్రెండ్ కాబట్టి మంచిగా మాట్లాడుకుంటాం, వెళ్ళాలనుకుంటున్నాం, పని అడగాలనుకుంటున్నాం. మరి అంత మంచి ఫ్రెండ్ కి 10 లక్షలు తీసుకొని నామినేటెడ్ పోస్ట్ ఇప్పించే అవకాశం ఉందా? 10 లక్షలు తీసుకోలేదు, ఆయన ఇచ్చింది 4 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. 6 లక్షలు క్యాష్ ఇవ్వలేదు ఆయన 3 రోజుల నుంచి ఢిల్లీ అక్కడ పోతున్నా అంటే వస్తుందని చెప్పి 6 లక్షలు క్యాష్ వినమండి, ఆయనను వినమనండి, వినిపించమనండి, వద్దని చెప్పాను. క్యాష్ వద్దు, మీరు అదే పంపండి నాకు క్యాష్. సరే 6 లక్షలు ఇచ్చారు కదా, మీకైతే ఇచ్చారు కదా, మీరేదో తీసుకున్నారు కదా? ఇవ్వలేదు 6 లక్షలు క్యాష్ ఇవ్వలేదు అంటున్నారు మీరు, ఇచ్చారని ప్రూఫ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఆనర్ చేయమంటారా? 6 లక్షలు మీరు క్యాష్ ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి, దాన్ని కూడా ఆనర్ చేయమంటారా? 4 లక్షలు ఏదైతే ఆల్రెడీ ఇప్పటికే అకౌంటబిలిటీకి వచ్చిందో దాని గురించి మాత్రం మాట్లాడతారా? నాకు 4 లక్షల 10 వేల రూపాయలు వచ్చాయి, 100 రూపాయలు వచ్చినాయి, అవి నేను ఎవరి అకౌంట్ ఉన్నాయి. ఎవరు ఆ లహరి మంత్రివాది? ఎవరు లహరి మంత్రివాది? ఎవరు సెన్సార్ బోర్డ్ మెంబర్షిప్ కోసం 4 లక్షల రూపాయలు పంపిస్తున్నారని ఒక వ్యక్తి పంపించినప్పుడు దాన్ని మీరు ఎవరి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు? అది ఎవరైతే మీరు చెప్తున్నారు కదా, ఆయన శశి చెప్పాడు అకౌంట్ నాకు
మీరు రాసిచ్చారని చెప్పి అడిగారు కాబట్టి అక్కడి నుంచి రాసిస్తేనే కదా నేను. సో సో మీ వర్షన్ ప్రకారము ఈ నామినేటెడ్ పోస్టులకి మీకు సంబంధం లేదు, ఈ నామినేటెడ్ పోస్టులతో సంబంధం ఉన్నది కేవలం కపిల్ వై దిలీప్ కుమార్ మాత్రమే, ఆయన చెప్పిన అకౌంట్ నెంబర్కి మీరు పంపించారు. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ప్రవీణ్ గారు, రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రవీణ్ అనే వ్యక్తికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఏంటనే దాని మీద డిస్కషన్ చేసే ముందు కపిల్ వై దిలీప్ కుమార్ అనే వ్యక్తికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అవన్నీ డిస్కస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆయన కొద్దిగా నేమ్ ఉన్న వ్యక్తి, ఫేమ్ ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇలాంటి పనులు చేస్తారు లేదా ఒక అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకునే క్రమంలోనే నేను మిమ్మల్ని ఈ ప్రశ్నలన్నీ అడుగుతున్నాను. అయితే నాకు ఒక ఇంకొక విషయం చెప్పండి, మీరు ఏదైతే ఈటల రాజేందర్కి సంబంధించిన అమౌంట్ మీరు హ్యాండిల్ చేశారని చెప్పారు, దాదాపుగా ఎల్బీ నగర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే కాపురా దాకా మొత్తం నేనే చూసుకున్నాను కదా, ఏం చూసుకున్నారు మీరు ఈటల రాజేందర్కి సంబంధించిన ఎలక్షన్ క్యాంపెయిన్ సంబంధించి? అమౌంట్ కాదు, నాకు నేను పార్టీ అభిమానిని కాబట్టి నేను తిరిగానని చెప్పాను, కానీ అమౌంట్ నేను ఎప్పటికీ చెప్పాను. బీజేపీ బీజేపీ అట్లా ఉంటే మాత్రం నువ్వు వేసుకుంటా, బీజేపీ మీ మీడియా మీ ఛానల్ దగ్గర నువ్వు తీసుకొని వస్తా. బీజేపీ బీజేపీకి సంబంధించిన వ్యక్తి మీరు? సింపతైజర్ నేను, పార్టీ నాకు పార్టీ సభ్యత్వం కూడా లేదు. రైట్, మీరు ఉరి వేసుకునే లాంటి విషయాలు వద్దులేండి, కానీ నిజం ఏదో ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఈ పేరుతో నామినేటెడ్ పోస్టుల పేరుతో చాలామంది ఇప్పటికే చాలామంది వాళ్ళు ఆర్థికంగా బలహీన పడిపోయి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు చావుకి వెళ్ళలేక చావి చచ్చే ధైర్యం లేక చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా స్వాతంత్రం లభించాలి కదా. అయితే మీరు ఇంకో విషయం చెప్పండి. సరే నాకు ఒక విషయం చెప్పండి, ఎవరు రికార్డ్ చేసుకున్నా నిజాలు నిజాలే కదండి. ఒకవేళ మీరు మీరు రికార్డ్ చేస్తున్న అదే వాయిస్ రికార్డ్ అయ్యేది, కానీ అదేమన్నా డిఫరెంట్గా రికార్డ్ అయ్యేదా? అయితే ఒక ఇంకో కీలకమైన పాయింట్, యాక్చువల్లీ ఇంకో కీలకమైన పాయింట్ ఏంటంటే మీరు మాట్లాడుతూ నాకు గ్యాంగులు పరిచయాలు ఉన్నాయి, అంతకుముందు పాత డాన్లు ఎవరో నాకు పరిచయం ఉన్నారో ఏదో మీరు చెప్తూ వచ్చారు ఒక ఫోన్ కాల్లో. ఒకవేళ మీరు వింటాను అంటే ఆడియో నేను ప్లే చేస్తాను, లేదు అంటే మీరు ఎవరు అంటే మీరు ఏం చెప్పాలనుకున్నారు ఆయనకి, శశిధర్కి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఆయన బెదిరించారా లేదా ఆయన భరోసా ఇచ్చారా? ఆయన ఏంటంటే ఆయన ఒక నేను మోసపోతున్నా ఏదవుతుందంటే దొరుకుతారండి, ఎవరైనా ఉంటారు మాకు పరిచయం వాళ్ళు ఎవరో ఉంటారు పట్టుకోవచ్చు మాట్లాడవచ్చు అని చెప్పినా తప్ప నేను భయపెట్టించి ఆయన దగ్గర తీసుకునేది ఆయన ఇల్లు ఎక్కడ కూడా నాకు తెలియదు. రైట్, అయితే ఒకసారి పీసీఆర్ ఒకసారి కపిల్ వై దిలీప్ కుమార్ గారు ఒకసారి మరొకసారి కనెక్ట్ చేయండి మీరు, ఎందుకంటే ఈ లెక్క ప్రకారము ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఇక్కడ నిర్దోషి, ఆయనకేం సంబంధం లేదు, కేవలం కపిల్ వై దిలీప్ కుమార్ మాత్రమే ప్రవీణ్ లాంటి వ్యక్తులతో ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేసి ప్రవీణ్ లాంటి వ్యక్తులు తీసుకెళ్లిన వ్యక్తుల దగ్గర డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అన్నది ప్రవీణ్ చెప్పింది, మనం దాని ప్రకారం మనకు అర్థమవుతుంది. ప్రవీణ్ గారు మీరు లైన్లో ఉండండి దయచేసి కొద్దిసేపు, ఎందుకంటే ఒక నిమిషం చెప్పేనండి. నాకు శశి వస్తే నేను తీసుకెళ్ళింది కరెక్టే, కానీ దిలీప్ కుమార్ గారు కూడా నాకు 25 ఏళ్ళ పరిచయం. దిలీప్ గారు మీరు లైన్లో ఉన్నారా, వింటున్నారా? సో ప్రవీణ్ కుమార్ చెప్పిన దాని ప్రకారము ప్రవీణ్ కుమార్ రెడ్డికి ఈ నామినేటెడ్ పొజిషన్లకు సంబంధించిన విషయానికి సంబంధం లేదు, కేవలం ఆయన మీ దగ్గర తీసుకొచ్చి పరిచయం చేశారు, అవి ఇప్పిస్తానన్న వ్యక్తి మీరే, ఇప్పిస్తానని డబ్బులు కలెక్ట్ చేసిన వ్యక్తి మీరే, 4 లక్షల రూపాయలు అకౌంట్లోకి 6 లక్షల రూపాయలు క్యాష్ ద్వారా మీకు అందింది అన్నది వినిపిస్తుంది వినిపిస్తుంది. ఏదో చెప్తే ఇంపాసిబుల్, ఎప్పుడైనా నేను ఇప్పించినప్పుడు నేను ఒకటే మాట సింపుల్ అండి, కాంగ్రెస్ లో ఉన్నా మీరే అన్నట్టు ఉద్యమం చేద్దాం నేను. అసలు ఇది పాసిబుల్ అండి? బీజేపీ అసలు పోస్ట్ నమ్ముకుంటుందా? అలా అమ్ముకునే అవకాశం లేనప్పుడు ఇలాంటి వ్యక్తులని ఎవరైతే ఆశపడ్డారో లేకపోతే అలాంటిది ఏదైనా జరుగుతుందేమో అని భ్రమపడ్డారో వాళ్ళ దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు మీ అకౌంట్లోకి వచ్చిన విషయం దాన్ని ఏమంటారు? ఈ లహరి మంత్రి వాదిన అకౌంట్ నెంబర్ మీరే రాసి ఇచ్చారన్నది కదా. కాక దిలీప్ ఇక్కడ 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 డ్యూ రెస్పెక్ట్, మీ మీద నాకున్న గౌరవంతో నేను మరొకసారి అడుగుతాను, ఎందుకంటే ప్రవీణ్ అనే వ్యక్తి నిజంగా కూడా మోసపోయినట్టు, ఆ వ్యక్తి అది కనుక నమ్మితే నిజంగా మోసపోయినట్టు. ఇది పాసిబుల్? నాకే పదేళ్ళు కాంగ్రెస్ లో. మరి 4 లక్షల రూపాయలు అకౌంట్ నెంబర్ మీరే రాసి ఇచ్చారన్నది మాకున్న ఇన్ఫర్మేషన్. దానికి ఏం లాభం దాని, అట్లా మోసపోతాడు అసలు? అంటే ఇది పాసిబుల్? మీరే చెప్పండి. అసలు ఎప్పుడైనా విన్నారా బీజేపీ వాడు పదవులు అమ్ముకోవడం? వాడు ఏమైనా సీనియర్ మోస్ట్ లీడర్స్ ని వాళ్ళ ప్రెసిడెంట్ రికమెండ్ చేసి అన్ని కలిపి అందరూ వాళ్ళ ఇన్ఫార్మ్ చేసుకుని నామినేట్ చేస్తారు. బీజేపీ గవర్నమెంట్ మీద పెద్ద రిజిస్ట్ పెడుతున్నాడు ఎవరో ఇద్దరు.
దాని పర్పస్ ఏంటో ఎందుకు చేస్తున్నాడు నాకు తెలియదు కానీ నా అకౌంట్ కాదు. అయితే నేను ఒకసారి మీరు కానీ చూస్తుంటే ఒక ఫోటో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆ ఫోటో ఒకసారి మీరు చూడండి. ఈ ఫోటో చూసిన తర్వాత దగ్గరికి రోజు 10 మంది వస్తారు అండి. అతను మాత్రం చూసి కలిసాను ఫోటో తీయాలి నేను అక్కడ దిగారు. ఆ ఫోటో వల్ల అక్కడ ఎలా ఉంది సిస్టమ్ అది కదా, మీకు తెలుసు కదా, మీరు సీనియర్ కదా. ఈ సిస్టమ్ లో ఎవరికైనా నామినేట్ పోస్ట్ కావాలంటే అధ్యక్షుడు రికమెండేషన్ లేకుండా ఇప్పుడన్నా జరిగిందా? నాకు తెలిసి 7 ఉన్నారు అండి మాట్లాడు. నాకే పోస్ట్ ఈ ఫోటోని చూపించి ఇది మీ గురించే మాట్లాడుతున్నాను. ఒకసారి శశిధర్ లాంటి ఒక వ్యక్తికి చెప్పారనుకోండి, ఎందుకంటే ప్రవీణ్ కుమార్ ఇంతకుముందు ఒక చాలా మంచి విషయం చెప్పారు ఏంటంటే శశిధర్ చాలా అమాయకుడు, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు, కాబట్టి ఆ నమ్మకాన్ని ఎవరో యూజ్ చేసుకునే ప్రయత్నం చేశారు అని. కానీ ఆ యూజ్ చేసుకున్న వ్యక్తి ఎవరు అనే ప్రయత్నం మేము చేస్తున్నాం. మీరు అన్నారు చాలా మంచి మాట చెప్పారు, బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా ఏదైనా నిజం ఉంది అంటే ఆ నిజం వైపు నిలబడి పోరాడేందుకు ప్రయత్నిస్తుంది. అందులో ఉద్యమ నేతలున్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నా ఎవరున్నా సరే మేము వదిలేదు లేదు అని చెప్పడం కోసమే ఈ షోలో చేస్తున్నాము. మెయిన్ ఇంపార్టెంట్ నేను మిమ్మల్ని లైవ్ లో తీసుకోవడానికి కూడా ఏంటంటే వన్ సైడెడ్ వర్షన్ ఎప్పుడు వెళ్ళకూడదు. ఇలాంటివి ఎక్స్పోజ్ చేయడం ఖచ్చితంగా చేయాల్సిందే. మోసపోతే సార్ ఒక అవకాశం ఇస్తాను సార్ నేను సార్ ఒక అవకాశం ఇస్తాను సార్ నేను మీకు రేపు మీరు నాకు టైం ఇవ్వండి. ఇదే స్టూడియోలో అదే ప్రవీణ్ కుమార్ని తీసుకొని మీరు రండి ఇదే స్టూడియోలో. నిజంగానే తప్పు చేసింది ఎవరు మనం తేల్చేద్దాము. రైట్, లేకపోతే ఒక పని చేస్తాను సార్ నేను మా దగ్గర నుంచి ఒక లైవ్ సెటప్ మొత్తాన్ని నేను తీసుకొని మీ ఇంటి దగ్గరికి వస్తాను. నేను వస్తాను, ప్రవీణ్ కుమార్ అక్కడ పిలిపించండి. నా దగ్గర ఉన్న ప్రూఫ్లు తీసుకొస్తాను. లహరి మంత్రివాది ఎవరు, ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి అక్కడ 4 లక్షల రూపాయలు పంపించమని మీరు ఎందుకు చెప్పారు? ఒకవేళ లేని పక్షంలో ప్రవీణ్ కుమార్ చెప్పినట్టు లహరి అనే వ్యక్తి మీకు తెలియకపోతే ఈయన పంపించిన 4 లక్షల రూపాయలు అవి మీకే ట్రాన్స్ఫర్ చేశానని ప్రవీణ్ కుమార్ లైవ్లోనే ఒప్పుకున్నారు. ఆ డబ్బులు మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ డబ్బులు నాకు ఎందుకు వచ్చాయని మీరు ఎందుకు ప్రశ్నించలేదు? ఏమన్నానంటే ఒకవేళ అది జరిగినా నిజంగానే మోసపోయినట్లయితే ఇక్కడ సాధ్యపడదు. ఈ నామినేటెడ్ పోస్ట్ సిస్టమ్ అనేది బీజేపీ లాంటి పార్టీలో సాధ్యపడే కాదు. సార్ ఒక హెల్ప్ చేయండి సార్, అలా అయితే దిలీప్ కుమార్ ఒక హెల్ప్ చేయండి. నిజంగా నేను మోసమయ్యాను అనుకుందాము, ఈ లహరి మంత్రివాది అనే వ్యక్తి ఎవరు అన్న దాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పర్వాలేదు, దాన్ని అనుకుంటా కానీ ఎవరి అకౌంట్లో డబ్బులు ఇచ్చేది మన మీద ప్లేస్ చేస్తారు. ఆ అకౌంట్ నుంచి డబ్బులు మళ్ళీ ఎవరెవరి అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయ్యేది కూడా తీసుకుందామా? తప్పకుండా, అవకాశం ఉంటే బ్యాంక్ నుంచి అంటే అలా తీసుకోవడానికి అవకాశం లేదు. లేకపోతే తీసుకొచ్చి ఇప్పుడే నేను చేసేవాడిని, అది ఇల్లీగల్ అయిపోతుంది, అనెథికల్ అయిపోతుంది. ఎందుకంటే ఈ లహరి మంత్రివాది ఎవరు అన్న వ్యక్తి ప్రవీణ్ అన్నట్టు అమాయకుడే ఉంటాడు, మోసపోతాడు అంతే. ఇది జరిగేవారికైనా ఇచ్చుంటే 100% మోసపోతుంది, ఎందుకంటే సరిస్తే పడదు బిజెపి. అయితే ఇప్పుడు నేను శశిధర్ గారికి చేస్తున్న సజెషన్ ఏంటంటే మీ మొత్తం మీ దగ్గర ఏవైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలన్నీ తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెడదాము. కేసు పెడితే అప్పుడు ఏం జరిగిందన్న విషయంపైన వాళ్ళే పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి మరి చేస్తారు అనేది ఒకటి నేను సజెషన్ ఇచ్చాను. మీరేమంటారు? రైట్ ప్రవీణ్ గారు, సార్ సార్ ఒక నిమిషం లైన్లో ఉన్నారు. ప్రవీణ్ గారు ఉన్నారా లైన్లో? చెప్పండి. ఆయన ఏమో నాకు తెలియదు అంటున్నారు, మీరేమో ఆయనకే తీసుకెళ్ళాను, ఆయన దగ్గర కల్పించాను, ఆయనకే డబ్బులు ఇప్పించాను మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరి మాట నమ్మమంటారు? కాదు, ఆయన తెలియదు నాకు తెలియదు కాదు. మీరు వస్తే ఇంకోటి చెప్తున్నాను, ఇక్కడ ఆయన దిలీప్ గారు కూడా నాకున్న 25-30 ఇయర్స్ పచ్చేంట్లో ఎప్పుడు కూడా ఆయన ఎవరిని మోసం చేయలేదు, ఇప్పుడు కూడా మోసం చేయాలని ఏం చేయలేదు. ఈయన వచ్చాడు కాబట్టి అయితే నేను అక్కడ నాకున్న దీంట్లో చేస్తాను ఇస్తామని అన్నాడు, మాట్లాడారు అంతే తప్ప దీంట్లో మోసం లేదు. ఏంటది ఈయన ఉద్దేశం ఏంటో? 10 లక్షల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి? 10 లక్షలు ఎక్కడ అండి ఇచ్చింది? 4-5 4 గంటలు కనపడుతుంటే 10-10 అంటారు మీరు, 10 ఎక్కడ ఉన్నాయి చెప్పండి? 10 ఉన్నాయి. అది కూడా ఆ ప్రూఫ్ కూడా నేను టెలికాస్ట్ చేస్తాను. ఆ టెలికాస్ట్ చేసే లోపు ఏదైతే ఇప్పుడు 4 లాక్స్ వచ్చిందో, ఈ లహరి మంత్రివాది అనే అకౌంట్ ఎవరు ఇచ్చారండి? శశిధర్ చెప్పారు కదా మీకు ఎవరు ఇచ్చారనేది. కాదు, ఇప్పుడు ఆయన డినై చేస్తున్నారు కదా. దిలీప్ గారు ఏమో నాకు తెలియదు అంటున్నారు, ఆ అకౌంట్ ఎవరో తెలియదు, ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు అంటున్నారు. కానీ శశిధర్ నమ్మి ఇచ్చింది మీరు చెప్పారని ఆ డబ్బులు తీసుకెళ్లి అక్కడ అకౌంట్లోకి వేశారు. మీరు లైన్లో ఉండండి ఒకసారి లైన్లో ఉండండి. శశిధర్ గారు, అసలు ఆ లహరి అనే అకౌంట్ ఎవరు ఇచ్చారు? ఆ అకౌంట్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఆ అమౌంట్ పడిన తర్వాత మీరు ప్రవీణ్ గారికి దాన్ని ఫార్వర్డ్ చేశారు, సో ఆయన పంపించేశారని చెప్పారా మీకు? ఎవరికి పంపించాను అన్నది నాకు చెప్పలేదు. లహరి అకౌంట్ అనేది దిలీప్ గారి ఇంట్లోనే ఆయన రాసిచ్చాడు. దిలీప్ గారు రాసిచ్చారా? లేదు, ప్రవీణ్ గారు రాసిచ్చారు. ఆయన ప్రెజెన్స్లో అయింది. నాకు ఎక్కడా నాకు ఆయన మీద నాకు డౌట్ రాలేదండి. మొన్న 3 డేస్ బ్యాక్ 3 మంత్స్ అని చెప్పాడు నాకు టైం.
నాకు అప్పటి వరకు 2-3 వీక్స్ 4 వీక్స్ అన్నది, మళ్ళీ ఒకేసారి 3 మంత్స్ అవుతున్నది, ఆ కమిటీ మారిందండి మళ్ళీ 2 నెలలకే ఎందుకు? అప్పటిదాకా నేను ఐ మీన్ ట్రస్ట్ఫుల్ ఉన్నాను నేను. రైట్, అప్పుడు ఎప్పుడైతే మారిందో, ఆయన వర్షన్ మారిందో, అప్పుడు నేను డౌట్లో పడ్డాను, నాకు ఈ డిఫరెన్స్ వచ్చింది. నాకు ఫస్ట్ దాకా ఏమో రాద్దామన్నాడు, తర్వాత ఏమో క్యాష్ వద్దన్నాడు, మళ్ళీ క్యాష్ ఒప్పుకున్నాడు, తర్వాత మళ్ళీ జూబ్లీహిల్స్లో అండి, మా ఆఫీస్ దగ్గరే. ఓకే, అయితే మా డ్రైవర్ ఉన్నాడు, వాళ్ళిద్దరం ఉన్నాం. ఓకే, అయితే ఇంకొక విషయం ఏంటంటే మేడం, దస్పల్ల హోటల్ దగ్గర, దస్పల్ల హోటల్ దగ్గర మీరు అక్కడ యా డెఫినెట్గా అండి, డెఫినెట్గా నేను చేయడం కాదు, నేను హలో ప్రవీణ్ గారు, మీరు వేసి మోసాలు, మీకు డబ్బులు ఇచ్చాం మేము, మీరు మాటలతో నమ్మిచ్చారు 3 నెలలు అని చెప్పారు, మళ్ళీ మార్చింది మీరు, మళ్ళీ మీరు నన్ను అంటే బాగుండదండి, నేను చెప్తున్నాను మళ్ళీ, ట్రాన్స్ఫర్ చేసింది మీకే, డబ్బులు ఇచ్చింది మీకే, లహరి అకౌంట్ మీరు ఇవ్వలేదా నాకు? అదే ట్రాన్స్ఫర్ మీరు తెలియకూడదా? అయితే ప్రవీణ్ గారు, అయితే మీరు చాలా నిజాయితీ పరులైన ఉండాలి, లేదా అతి పెద్ద ఏమంటారు దాన్ని, ఈ మోసం చేయడంలో మీరు ఆరితేరైనా ఉండాలి. నేను డిసైడ్ చేయండి, మీరు చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు మీరు అకౌంట్ నెంబర్ మీరే రాసిచ్చారు, ఆ అకౌంట్కి 100 రూపాయలు కొడితే కన్ఫర్మేషన్ మీరే ఇచ్చారు, 4 లక్షల రూపాయలు అకౌంట్కి వచ్చింది అన్న దానికి కన్ఫర్మేషన్ మీరే ఇచ్చారు. ఆ వ్యక్తి ఎవరో తెలియదు అంటారు కదా ఇప్పుడు, మీరు తెలియకుండానే అకౌంట్ నెంబర్ ఎలా వచ్చింది మీకు? ఎవరు మరి దిలీప్ గారు నన్ను చెప్పారు, మీరు ఎందుకు మాట్లాడలేదు సార్? అకౌంట్ నెంబర్ మీరే కదా రాసి ఇచ్చింది, నాకు ఎందుకు చెప్పట్లేదు మీరు? చాలా చక్కగా చెప్తున్నారు, ప్రవీణ్ అనే వ్యక్తి దీనికి మొత్తము నాకు సంబంధం లేదు, నా దగ్గర తీసుకొస్తే ఎంతో మంది నా దగ్గరకు వస్తుంటారు కాబట్టి నేను వాళ్ళందరితో మాట్లాడితే దాని మీనింగ్ అయితే నేను అవి చేస్తాను అన్నట్టు కాదు కదా అని ఆయన అంటున్నారు. మరి మీరు అందరు వాయిస్ రికార్డింగ్ విన్నారు కదా, ఆడియో ప్రకారము జోనల్ కమిషనర్ కి ఎవరైతే ఉపేందర్ రెడ్డి ఉన్నారో ఆయనకి పోస్టింగ్ నేనే వేయించానని చెప్పారు మీరు ఒకటి, తర్వాత కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన చైర్మన్ కూడా నేనే వేయించాను చెప్పి ఆడియో ఒకసారి వినిపిద్దామా, ఒకసారి మీరు వింటారా? ఒకసారి ప్రవీణ్ గారు ఒకసారి ఆడియో విందాం ఒకసారి, అది ఆడియో మీదేనా? ఎందుకంటే ఒకటండి, ఆయన మైండ్స్ ఏం పెట్టుకొని ఏం చేయాలనుకుంటున్నాడో తెలియదు, కానీ సరే ఆయన మైండ్ లో ఏముందో కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం లేండి, ఆయన కొద్దిసేపు పక్కన పెట్టేద్దాము, మనిద్దరమే మాట్లాడుకుందాం, ఉపేందర్ రెడ్డి నో పర్సనల్ గా ఏం అవసరం లేదండి, పర్సనల్ గా ఏముంటుంది మాట్లాడడానికి, ఇదే విషయాలు మనం మాట్లాడుకుంటాం కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మీ మీద ఒక అలిగేషన్ అయితే వేశాను, అలిగేషన్ తప్పని మీరు తెలుసుకో, మీరు ఇక్కడే మీరు అనౌన్స్ చేశారనుకోండి ప్రజలందరూ కూడా తెలుస్తుంది. నేనేమంటానంటే ఈ ఉపేందర్కి తర్వాత మీరు అయితే వెంకటరెడ్డి ఉన్నారో కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన చైర్మన్ వేయించారని చెప్పారు కదా, ఒకసారి ఆడియో వినిపిస్తారు, ఒకసారి మీరు వినండి ఒకసారి. అది ఒకసారి ఆడియో విందాం ఒకసారి, మీరు ఏమన్నా రీకలెక్ట్ చేసుకుంటారని ఒకసారి చూద్దాం, ఒకసారి రీకలెక్ట్ చేసుకోండి, ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇంతమంది మినిస్టర్లు మీరు ఏమండి, మన అభివృద్ధి ట్రాన్స్ఫర్ చేసే చైర్మన్ మళ్ళీ జోనల్ కమిషనర్, మున్సిపల్ జోనల్ కమిషనర్ అందరు ఐఏఎస్ నేర్చే నా ఫ్రెండ్ వాళ్ళ గ్రూప్ వన్ ఆఫీసర్ని ఎంచుకున్నా, అవునా? చైర్మన్ పల్లి మున్సిపల్ జోనల్ కమిషనర్ మా ఫ్రెండ్ ఉపేందర్ రెడ్డి, అంటే తెలిసిన వాడు చిన్న ఒకటి నాకు. అదే మీరే ఎంచారా సార్? నేను ఎంచుకున్నా. ఓకే, అంటే సార్ ఇప్పుడు మీరు ఎంత నెట్వర్క్ ఉంది కదా, ఎక్కువ సార్ ఈ గవర్నమెంట్ సైడ్ మన తెలంగాణలో సెంట్రల్ లో గానీ ఎక్కువ అంటే ఎవరితో యాక్సెస్ ఉంటుంది సార్? అంటే నాకు ఏం పని చేసుకోవడానికి పోలీస్ గారు ఎక్కువ అందరు ఉన్నారు, పోలీస్ ఉంది, రెవెన్యూలో ఆర్డిఓస్ కలెక్టర్స్ ఎక్కువ మాకు, అంటే నేను పొటెన్షియల్ అడుగుతున్నాను. ఇప్పుడు నాకు ఎక్కువ అంటే నేను వివరం చెప్పాలి చెప్పండి, కానీ నా మెదక్ అడిషనల్ కలెక్టర్ ఉన్నాడు, అట్లంటే నా ఫ్రెండ్ నా దగ్గర అడిషనల్ కలెక్టర్, నా ఫ్రెండ్ మన దాకా వెట్టర్ అడిషనల్ కలెక్టర్ ఉన్నాయి, కస్టమర్ రెడ్డి అని నా ఫ్రెండ్. అవునా? ఇప్పుడు ఇప్పుడు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ఉన్నాడు, వెంకట గోపాల్ రెడ్డి ఆయన
తీసుకుంటా పోతే ఇప్పుడు మా ఇప్పుడు కడ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అసార్టీ అని ఒకటి పెట్టి మీ గతివేళ కడా పెట్టింది కదా స్పెషల్ ఆఫీసర్ వెరీ క్లోజ్ టు మీ మేము మేమే ఎంచుకున్నాం ఆయన అక్కడ చెప్తున్నాను ఇప్పుడు నవీన్ మిట్టల్ గారు ఉన్నారు. అవును ప్రవీణ్ గారు విన్నారా? మీ వాయిస్ అది నా వాయిస్ కరెక్ట్ మాటల్లో వచ్చినప్పుడు సందర్భంలో మేము మాట్లాడుతున్నాం చెప్పాను. ఎందుకంటే ఆయన నాకు ప్రాబ్లం రెండు ప్రశ్నలు అడుగుతాను నేను మీకు నేను రెండు ప్రశ్నలు అడుగుతాను. మొదటిది మీరు ఆ రోజు ఆ ఫోన్ కాల్లో మాట్లాడిందని అబద్ధం అయి ఉండాలి లేదా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారని అబద్ధం అయి ఉండాలి, ఈ రెండింటిలో ఏది అబద్ధం? లేదు ఆ రోజు మాట్లాడింది ఆయన సందర్భాన్ని బట్టి ఆయన నేను సఫర్ అవుతున్నాను నన్ను బాగా ఇబ్బంది పెడుతున్నారు పర్సన్ అంటే మీరు ఎందుకు ఇబ్బంది పడతారండి అమాయకంగా ఉండి అవసరం ఉంటే మనం వెళ్దాం చిల్లాడి అని మీరు ఆ రోజు మాట్లాడితే ఇబ్బంది పడుతుంటే నేను మీకు భరోసాని ఇస్తాను నేను హెల్ప్ చేస్తాను విషయం దాన్ని ఎవరైనా మేము కూడా స్వాగతిస్తాం కానీ మీరు చెప్పిన మాట అది కాదు. గ్రూప్ వన్ ఆఫీసర్ ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే ఆయన పక్కన పెట్టించి నేను గ్రూప్ వన్ ఆఫీసర్ అయిన ఉపేందర్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ నేను పోస్టింగ్ వేయించుకున్నాను ఇలా ఆర్డీఓల్ని కలెక్టర్ని వాళ్ళని వీళ్ళందరినీ చేయించుకుంటా అని చెప్పి చెప్పినది ఒకటి కీలకమైన పాయింట్. రెండోది కొడంగల్ సంబంధించిన ఏదైతే కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఉందో దాని వెంకటరెడ్డి నాకు బాగా క్లోజ్ ఆయన నేను వేయించుకున్నాను మీరే చెప్పారు. ఇవి రెండు కాకుండా రేవంత్ రెడ్డికి సంబంధించిన బ్రదర్ మీకు క్లోజ్ అన్న ఆడియో కూడా ఉంది. పరిచయం ఉండడం వేరు. ఇప్పుడు ఇద్దరు అంటే మీరు ఒక జోనల్ కమిషనర్ని పోస్టింగ్ వేయించుకునే పొజిషన్లో ఉన్నారు అని మీరు చెప్తున్నప్పుడు కొడంగల్ అన్నది ఖచ్చితంగా అది సీఎంకి సంబంధించిన ఇలాఖ. అక్కడ ఒక వ్యక్తికి పోస్టింగ్ జరగాలి అంటే అది ఖచ్చితంగా సీఎం స్థాయిలోనే జరుగుతున్న విషయం మా అందరికీ తెలుసు. అలాంటప్పుడు మీరు ఆయనతో క్లోజ్నెస్ ఉంది అని చెప్తున్నారు, అది పోస్టింగ్ నేనే వేయించుకున్నానని చెప్తున్నారు. సో ఇది ఎలాంటి ఇండికేషన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ మీద? గవర్నమెంట్ మీద కాదండి, నేను ఈయనతో మాట్లాడుతూ నేను మీకు మీకు ఏం లేదండి మీకు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఎవరి దగ్గర ఎల్లు వచ్చానో ఉద్దేశించి చెప్పాను అంతకుమించి వేరే. ఇప్పుడు మీరు ఏమంటారంటే ఒకటి మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నాకు గ్యాంగ్స్టర్లతో పరిచయాలు ఉన్నాయి రౌడీలతో వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి అక్కడ మీకు హెల్ప్ చేస్తానని చెప్తున్నారు మీరు. రెండోది ప్రవీణ్ గారు నాకు తెలియదు, ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరు నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన మాటలు నేను మిమ్మల్ని అడుగుతున్నాను కన్ఫర్మ్ చేయమంటున్నాను. ఆయన ఇబ్బందుల్లో ఉంటే గ్యాంగ్స్టర్ల దగ్గరికి వెళ్దామని మీరే చెప్తారు, ఆయనకి ఇబ్బందులు ఉంటే జోనల్ కమిషనర్లో నేనే ప్లేస్మెంట్ చేయించాను కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్తారు, మీకు ఇబ్బంది ఉంటే ఏది రేవంత్ రెడ్డి తమ్ముడు అన్న వాళ్ళు నాతో పరిచయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్తారు, ఇబ్బంది ఉంది అంటే మీరు పెమసాని చంద్రశేఖర్ దగ్గరికి వెళ్దామంటారు, మీకు ఈటల రాజేందర్తో మీకు మంచి క్లోజ్ అసోసియేషన్స్ ఉన్నాయంటారు, ఇవన్నీ బాగున్నాయి కానీ అతనికి మీరు 400,000 రూపాయలు అకౌంట్లో ఇచ్చిన అకౌంట్ నెంబర్ ఎవరిది అంటే అకౌంట్ నెంబర్ తెలియదు అంటున్నారు మీరు, అక్కడ ఆశ్చర్యం వేస్తుంది. అందుకే నా పేరు కాదండి, నా పేరుతో ఏముంటుందండి. ఇప్పుడు నేను ఒకటి రిక్వెస్ట్ ఏంటంటే నేను ఇచ్చానా అది ఎవరికి సంబంధించింది ఎవరికి రిలేషన్ అనేది మీరు ఒక్కసారి అది ఎంక్వైరీ చేస్తాను, చాలా హ్యాపీ అండి. తెప్పిస్తాను అట్లా అంత ఈజీగా వదిలిపెట్టాను కదా, కాదు అంత ఈజీగా వదిలిపెట్టాం కదా. అయితే మరొక ఆడియో ఉందండి, మరొక ఆడియోలో అవకాశం నేను మాట్లాడింది ఒకసారి వినండి సార్. నేను నాకు ఈయనకు ఇక్కడ ఏపో సొసైటీలో ఒక 1200 ఎకర్స్ ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ ఉంటే మాకు తెలిసిన వాళ్ళకు పెట్రోల్ బంక్ కోసం కావాలంటే మాట్లాడుతుంటే అది కొంచెం ప్రాబ్లం ఉందండి సార్. నేను ఒక 3 మంత్స్ బిఫోర్ ఎలక్షన్స్ నుంచి అడుగుతున్నాను, మార్కింగ్ ఇవ్వండి, వాళ్ళు IOC వాళ్ళు వస్తున్నారు వాళ్ళు చూసుకుంటారు అంటే 2 సార్లు IOS వాళ్ళు వచ్చారు, మా వీళ్ళైనా బిజీగా ఉన్నాం నాకు హెల్త్ బాగాలేదు నా హాస్పిటలైజ్ అయినా అంటే నేను కూడా ఉన్నాను. తర్వాత ఇట్లా ప్రాబ్లం ఉంది సార్ అక్కడ రాళ్ళు పీకేస్తున్నారంటే ఆ సందర్భంలో మనకు వీళ్ళందరూ ఉన్నారండి మనకు పరిచయస్తులు మనం వాళ్ళతో పనిచేసుకోవచ్చు అఫీషియల్ గా మీ ప్లాట్ క్లియర్ అయినా లిటిగేషన్ ప్లాట్ అంటే లేదు క్లియరే నేను ఒకరికి ఇచ్చి కొనుక్కున్నాను వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారంటే ఈ సందర్భం అంతా వచ్చింది తప్ప ఏది ఏది ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే చాలా ఉంటాయి అంతే తప్ప నేను ఏమంటారు వాడి వాంటే. అయితే దీపాదాస్ మున్షితో మీకు ఏంటంటే ఎలాంటి పరిచయం ఉందండి? దీపదాస్ మున్షితో మీకు ఎలాంటి పరిచయం ఉంది? నాకు ఆమె తెలియదండి. మరి 15 కోట్ల రూపాయలు మీరు ఆమెకి ఇచ్చినట్టుగా ఒక ఆడియో ఉంది, ఒకసారి విందామా? ఎవరు వేరే వాళ్ళు ఇచ్చిందని చెప్పిండ్రు పాపం ఇయ్యలేదు ఇస్తా అని చెప్పిండ్రు పాపం, ఎందుకంటే ఆయన ఎవరైతే వచ్చిందో
ఇస్తాను చెప్తే పాపం ఆమెకి అప్పటికే టికెట్ వేరే వాళ్ళకి ఇచ్చేదని చెప్పేసి నేను రిటర్న్ వచ్చేసినా అని చెప్పాను. ఇట్లా కూడా ఇప్పుడు మీరు మీరు ఏమంటారంటే దీపాదాస్ మున్షి నాకు తెలుసు ఎమ్మెల్యే టికెట్ గతంలో 1 కోటి రూపాయలు ఇచ్చి ఇప్పించాను అన్నది, ఎందుకంటే ఒకవేళ అంటే మీకు డౌట్ ఉంటే ఒకవేళ అది అది మీరు ఆ రోజు ఏం చెప్పారో, ఎందుకంటే మీరు ఆ రోజు ఏం చెప్పారో ఒకవేళ మర్చిపోయింటే ఒకసారి ఆడియో కూడా ప్లే చేస్తాను. అవసరం లేదండి, ఎందుకు నాకు అనవసరం ఏవేవో రిపీట్ చేస్తా ఉంటే నాకు ఏంటి. లేదు అయితే అయితే ఒక ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి, ఫైనల్ గా ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఈ లహరి మంత్రవాది అని ఎవరు కాక మీరు రాసి ఇచ్చారు? ఇప్పుడు ఇప్పుడు శశిధర్ మంచివాడేనా, ఆయన అమాయకుడేనా, మీరు ఒప్పుకుంటారా దాంతో? అంతే కదా కదా, ఆయన మంచివాడు అమాయకుడు, పాపం మోసపోయాడు. ఆ మోసపోయే క్రమంలో ఆ లహరి అనే పేరు చాలా కీలకంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఇప్పుడు 10 లక్షల రూపాయలు అండి, అందులో 4 లక్షల రూపాయలు మీరు అంటున్నట్టుగా 4 లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ 4 లక్షల రూపాయలు పోతుందంటే ఎవరికైనా బాధ కలగదా అండి? భయం మీద మీరు 20 రోజుల్లో సెన్సార్ బోర్డు మెంబర్ ఇప్పిస్తానని చెప్పి ఒకరికి ఆశ పెట్టారు. టాక్స్ ఇనిషియేటివ్ చేసిన వాళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి నాకు, ఆ టాక్స్ ఇనిషియేటివ్ ఎవరు చేశారు? ఈయన చెప్పారా? కపిల్ భాయ్ దిలీప్ కుమార్ అనే వ్యక్తి నాకు సెంట్రల్ బోర్డు ఇప్పించే అవకాశం ఉంది, ఆయన దగ్గర మీరు నన్ను తీసుకెళ్ళండి, ఆయనకు 10 లక్షలు ఇస్తానని చెప్పి ఆయన చెప్పారా లేకపోతే మీరు చెప్పారా? ఆయన నన్ను అడిగితే తీసుకెళ్ళండి. అంటే ఆ టాక్స్ ఇన్షియేట్ చేసింది మీరే కదా, ఆ టాక్స్ ఇన్షియేట్ చేసింది మీరే కదా. ఆయన ఒక నామినేటెడ్ పోస్ట్ గురించి ఆశపడ్డారు అనుకుందాం కొద్దిసేపు. ఆయన బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి అంటే నేనే ఇప్పిస్తానంటలేదు, పోదామంటేనే నేను తీసుకోవాలంటే తీసుకెళ్ళండి, లేకపోతే నేను ఎందుకు తీసుకుపోతాను? సో మరి ఇప్పుడు దిలీప్ గారు మిమ్మల్ని అందరినీ ఒక ఒక పాయింట్ ఉంది నాకు, దిలీప్ గారు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళిన ఎందుకు వెంట తీసుకెళ్లేవాళ్ళు? ఇప్పుడు దిలీప్ గారు ఎక్కడికి వెళ్ళినా మిమ్మల్ని వెంట తీసుకుని వెళ్తారు అన్నది, ఎందుకంటే ఒకటి ఫోటో చూశాను నేను. ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఎవరు తీసుకెళ్ళారు, ఎవరి ట్రేడ్ సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి ట్రేడ్ సీక్రెట్స్ వాళ్ళకు ఉంటాయి, నా పని ఉంది నా కాంట్రాక్ట్ కావాలని చెప్పేసి అంటే ఇప్పుడు తీసుకెళ్ళారు, అంతే తప్ప ఆయన నన్ను తీసుకెళ్తాడు, పని ఉంది పని చెప్పిస్తే నాకు చెప్పిస్తాను, నాకు 25 ఇయర్స్ నుంచి పరిచయము, ఆ నమ్మకంతోనే నేను శశిని కూడా తీసుకెళ్లాను, శశిని తీసుకెళ్లాను, శశితో మాట్లాడించాను. సో ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు నేను ఈ మొత్తం ఇష్యూలో ఒక్కరినే నిందితుడిగా పేర్కొనాలి లేకపోతే నేరస్తుడిగా మాట్లాడాలి అంటే ఎవరి పేరు చెప్పాలి? ప్రవీణ్ పేరు చెప్పాలా, దిలీప్ కుమార్ పేరు చెప్పాలా సార్? ఇప్పుడు ఒక వ్యక్తి అండి మీకు పరిచయమైన వ్యక్తి 4 లక్షలు ఇచ్చిన అమౌంట్ ఆయన వద్దంటే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి చెప్తే ఆయన చెప్తే ఆయన వాళ్ళతో ట్రాన్స్ఫర్ ఇచ్చినట్టు ఇప్పుడు 4 లక్షల రూపాయలు మీరు చెప్పారని ఆయన ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు, కరెక్టే కదా? అది మీ మీద నమ్మకంతోనే చేసింది, మీ మీద నమ్మకంతోనే చేసింది. ఇప్పుడే ఒక డీవియేషన్ అండి, ఇప్పుడు ఆయన 10 లక్షలు ఇచ్చారన్నారు, మీరేమో 4 లక్షలు ఇంకో 6 లక్షలు నాకు సంబంధం లేదన్నారు, ఆ ప్రూఫ్లు కావాలన్నారు, రేపు మళ్ళీ ఇంకొకసారి నేను షో పెడతాను, ఇంకొక సోర్స్ షో పెట్టి 6 లక్షల ప్రూఫ్లతో సహా నేను స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఒకసారి. అయితే నేను నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు స్టూడియోకి రండి, మీరు స్టూడియోకి వచ్చి మనం దీని మీద డిస్కస్ చేద్దాం, బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ నమ్మిన వ్యక్తిని మీరు మోసం చేశారన్నది మా అభిప్రాయము, అది కాదు అని అన్నప్పుడు ఫోన్లోనే చెప్తున్నాను కదా, నేను తప్పించుకున్నట్టు ఇంతకు ముందు కూడా మీరు రాజేష్ అని మీరు మాట్లాడారు అనంతపురం అని చెప్పారు, చెప్తే నేనేం చెప్పాను సార్ ఆయన ఎవరి ద్వారా అవుతుంది, అది వాళ్ళు అయిన తర్వాత మీరు రాండి అనవసరంగా ఇన్వాల్వ్ కాకండి అని చెప్పి నేను పెట్టేశాను, రైట్? అంతే కదా, మీరు అది విన్నారు కదా, నేను ఒకవేళ ఎదురు వచ్చేసే నిలువ తీసుకపోతే చేపిస్తాను అనేవాడిని కదా. ఎందుకంటే ఇక్కడ 3 నెలలకు ట్రాన్స్ఫర్ అయింది కదా, ఒకవేళ పని జరుగుతుంది లేకపోతే ఆ విత్ ఇన్ టైం ఫ్రేమ్ లో ఉంటే మేబీ నా ఉద్దేశం ప్రకారం నన్ను కూడా రమ్మనే వాళ్ళు మీరు. శనివారం రోజు మీకు శశిధర్కు జరిగిన కన్వర్సేషన్ ఏంటి అంటే అది 2 నెలలు పోస్ట్పోన్ అయింది కాబట్టి అది కాకుండా వేరే ఆప్షన్ ఎదుర్కోమన్నారు కాబట్టి అక్కడ ఆల్రెడీ ఒక ఫెయిల్యూర్ ఉంది కాబట్టి మీరు అంత ధైర్యంగా చెప్పలేదు, ఒకవేళ విత్ ఇన్ టైం ఫ్రేమ్ ఉంటే మేబీ నా ఉద్దేశం ప్రకారం మీరు నన్ను కూడా రమ్మనేవాళ్ళు. నేను ఎందుకు రమ్మనలేదు అంటే నాకు అక్కడ క్లారిటీ లేదు కాబట్టి వద్దని చెప్పాలి, మీరు ఇంకోటి ఏ అమౌంట్ ఉన్నా మొత్తం వైట్ ఇవ్వండి, ఆ వైట్ వల్ల మీకు ట్రాన్స్ఫర్ వచ్చినట్టు కూడా నేను చెప్పి చెప్పాను, అడగండి ఆయన పక్కనే ఉన్నాడు. అయితే ఒక ఆడియో అండి, నాకు ఒక ఆడియోలో అంటే ఒక చిన్న క్లారిఫికేషన్ కావాలి. ఆ ఆడియోలో ఏముంటుంది అంటే మీరు ఈ సెన్సార్ బోర్డు మెంబర్కి 15 లక్షల రూపాయలు, ఎఫ్సిఐకి సంబంధించిన డైరెక్టర్ పోస్ట్ కోసం 30 లక్షలు,
తర్వాత ఇంకొకటి రైల్వే బోర్డు కావాలంటే 30 లక్షలు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, అంటే ఇది 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 నాకు బాగా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో ఇవన్నీ గవర్నమెంట్ ఇచ్చేది, అలాంటి దాన్ని కూడా మీరు ఒక 30 లక్షలు ఒక రేటు కట్టేశారు కదా, ఈ రేట్లు మీకు ఎవరు చెప్పారు? నేను కట్టలేదండి, నేను కట్టలేదండి. ఆయన ఆల్రెడీ ఎక్కడైతే మాట్లాడుకున్నాడో అక్కడ మాట్లాడినప్పుడు ఆయన తెలుసు, ఆయన రికార్డు ఒకటి ఉంటుంది, అవన్నీ అవే నేను రిపీట్ చేశాను, ఆయన విన్నవే నేను రిపీట్ చేశాను. ఓకే, అంటే ఈ రేట్లు కట్టింది కపిల్ భాయ్ దిలీప్ కుమార్ అంటారు మీరు? నాకు ప్రశ్న ఉందండి. ఇప్పుడు కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు ఒక ఒక లాజిక్ పాయింట్ చెప్పారు ఏంటంటే, నేనుండేది కాంగ్రెస్ పార్టీలో, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండేది బీజేపీ, అక్కడ నేను ఎలా పొజిషన్లు ఇప్పిస్తాను, నా దగ్గరకు ఆ వ్యక్తి తీసుకొచ్చిన వ్యక్తి కానీ ఇక్కడికి వచ్చిన వ్యక్తి కానీ ఇద్దరు అమాయకులే అని అంటున్నారు. మళ్ళీ మీరు అంత అమాయకమైన పని ఎలా చేశారు? ఇప్పుడు కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు ఏమంటారంటే, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండేది బీజేపీ పార్టీ, అలాంటి నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలనుకుంటే బీజేపీ ఇస్తుంది, కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నేను ఎలా ఇప్పించగలుగుతాను? అది ఇప్పిస్తాను అని తీసుకొచ్చిన వ్యక్తి అమాయకుడే, అది ఇస్తారేమో అని ఆశపడిన వ్యక్తి అమాయకుడే అంటున్నారు. సో మళ్ళీ మీరు ఆయన దగ్గరికి ఎందుకు తీసుకెళ్లారు? ఇంతమంది ఉండగా మీరు మీ రిలేషన్ ప్రకారము మీరు దాదాపుగా సుజనా చౌదరి వాళ్ళ బ్రదర్తో మీకు చాలా రిలేషన్స్ ఉన్నాయి, తర్వాత రామ్ ప్రసాద్తో మీకు మంచి రిలేషన్ ఉంది, అజయ్ సింగ్తో మీకు మంచి రిలేషన్ ఉంది, తర్వాత పెమ్మసానితో మీకు మంచి రిలేషన్ ఉంది, ఎందుకంటే పెమ్మసాని ఇప్పుడు ఎన్డీఏ కదా? పరిచయమో దూరపరిచయమో తోకచుట్టం ఏదో ఒకటి ఉంది కదా, ఆ ప్రకారం ఆయన దగ్గరికి వెళ్తే వస్తుంది, కానీ మీరు దిలీప్ కుమార్ గారి దగ్గర ఎందుకు తీసుకెళ్లారు? ఓకే, అంటే ఇప్పుడు ఒక ప్రశ్న చెప్పండి, ఒక ప్రశ్న చెప్పండి. అంటే యూజువల్లీ ఇలా ఎవరైనా అవకాశం ఉంటే తీసుకొని రా, నేను అవి పొజిషన్ తెప్పిస్తానని దిలీప్ కుమార్ గారు మీతో చెప్పేవారా? అంటే కదా మేము తీసుకెళ్ళింది ఆయనను. ఓకే, సో మీరు చెప్పిన దాని ప్రకారం దిలీప్ కుమార్ గారు, దిలీప్ కుమార్ గారు ఇది ఒక దందా చేస్తున్నారు. మీకున్న శశిధర్ గారు పక్కన ఉన్నారు కదా, ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఆయన అడగండి. లేదు విన్నానండి, నేను ఆడియో విన్నాను, ఆడియో విన్నాను. అయితే అయితే నా ప్రశ్న ఏంటంటే, అక్కడ తీసుకెళ్ళడానికి మీకేదో ఒక పాయింట్ ఉండాలి కదా, అంటే మీరు నమ్మాలి అంటే, అయితే అంతకుముందు ఆయన ఎవరికైనా ఇప్పించి ఉండాలి. కానీ మీరు చిన్నది ఏదో నిన్న మొన్నటి ఫ్రెండ్షిప్ కాదు, 25 సంవత్సరాల ఫ్రెండ్షిప్ మీది, 25 సంవత్సరాల్లో నేను అలా ఎవరికైనా పొజిషన్స్ ఇప్పించానని ఆయన చెప్పగా మీరు విన్నారా? అలా తీసుకొని రమ్మని చెప్పినప్పుడు మీరు ఎలా నమ్మి తీసుకెళ్లారు? మీరు ఈ క్వశ్చన్ అడగలేదా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా సార్ మీరు, బీజేపీలో ఉన్న దాంట్లో మీరు ఎలా ఇప్పిస్తారని అడగలేదా? ఈయన ఫస్ట్ పర్సన్, ఈయన ఫస్ట్ పర్సన్, నేను తీసుకెళ్ళేది కూడా అంతే తప్ప, అందుకని నేను అడిగాను. మళ్ళీ అయితే ఎవరు, ఉపేందర్ రెడ్డిను తర్వాత వెంకటరెడ్డి, వాళ్ళకి వాళ్ళకి ఎలా వచ్చే పొజిషన్స్? మరి ఎవరి త్రూ వేయించారు మీరు పొజిషన్స్? అది ఈయన నేను చెప్తున్నా కదా, అయ్యప్ప సొసైటీలో ఒక 1200 యాక్ట్స్ ఉంది, ఒక 5-6 మంత్స్ ఇప్పుడు కాదండి, కాదండి, అంటే అంటే మీరు మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి నేను కట్ చేస్తున్నా. మీరు ఆల్రెడీ చెప్పారు కాబట్టి అండి, ఇప్పుడు ఏమంటే నాకు ఎవరైనా సమస్య ఉందనుకోండి, ఎవరు నాకు సమస్య ఉందని చెప్పారనుకోండి, నేను కూడా ఏం చేస్తానంటే, నాకు వాళ్ళు పరిచయం ఉన్నారండి, వాళ్ళు నాకు పరిచయం ఉన్నారు, ఒకసారి వెళ్దాం లేండి అని చెప్తా, కానీ వాళ్ళకి నేనే పొజిషన్ ఇచ్చానని చెప్పలేను కదా. నేను చెప్పేది ఉంటారా ఆయనకు, మరి ఎందుకంటే నేను చేయించుకుంటాను పని, నేను పని చేయించుకుంటాను అని చెప్పాను. అందులో మీరు ఏమన్నారంటే, ఐఏఎస్ ఆఫీసర్లను కాదని గ్రూప్ 1 ఆఫీసర్ నేను వేయించుకున్నాను, వెంకటరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే కొడంగల్ కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఉందో సందర్భంలో ఢిల్లీ ఉంటుంది, కానీ ఈయన ఇట్లా ఈ విధంగా చేస్తాడు, నేను ఈయన ఈజ్ ద రైట్ పర్సన్, నేను ఆయన హెల్ప్ చేస్తున్నానని అనుకున్నాను తప్ప, లేకపోతే నేను ఆయన దగ్గర ఎందుకు తీసుకుపోతాను, నేనే తీసుకునేవాడిని కదా. సరే ఒక చిన్న పాయింట్ చెప్పండి నాకు లాస్ట్, మీరు ఈ లహరి ఎవరు ఎవరు చెప్పారు? అకౌంట్ నెంబర్ అది అవును అవును, కపిల్ భాయ్ దిలీప్ కుమార్ వాళ్ళ ఇంట్లో రాసిచ్చారని చెప్పారు మీరు, కానీ అకౌంట్ నెంబర్ చెప్పాలి కదా అన్న, మీరు రాయాలి అంటే కాదు కాదండి, ఏమంటే మీరు రాయాలి అంటే ఎవరైనా చెప్పాలి కదా, చెప్పిన వ్యక్తి ఎవరంటున్నా? వాళ్ళ ఇంట్లో ఇస్తేనే రాసిచ్చేది. కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు చెప్పారు మీకు అకౌంట్ నెంబర్? కాదండి ఇప్పుడు, కాదండి ఇప్పుడు నేను మీరు ఏమంటున్నారంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి అక్కడ నేను చేసిన యాక్టివిటీస్ అన్ని దిలీప్ కుమార్ గారికి సంబంధం అంటే ఎట్లా? అకౌంట్ నెంబర్ ఎవరో చెప్పు ఉండాలి కదా, మీకు రాయాలి అంటే పెన్నది పెన్నది తీసుకొని రాయాలి అంటే ఎవరో చెప్పుండాలి, ఆ వాయిస్ ఎవరిది అంటున్నా నేను? వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, మీరు వాళ్ళ ఇంట్లో ఉండొచ్చు, కానీ చెప్పింది ఎవరు వాయిస్? చెప్తేనే కపిల్ భాయ్ దిలీప్ కుమార్ గారు మీకు చెబితే అకౌంట్ నెంబర్ తీసి రాసి మీరు ఈయన చేతికి ఇచ్చారు, మొదట 100 రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి కన్ఫర్మేషన్ అడిగితే కన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఆ కన్ఫర్మేషన్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? ఆ కన్ఫర్మేషన్ 100 రూపాయలు వేసిన తర్వాత ఆ 100 రూపాయలు వచ్చాయా లేదని అడుగుంటారు కదా,
అది ఎవరిని అడిగారు? కపిల్ భాయ్ అడిగారా మీరు? ఓకే, తర్వాత 4 లక్షలు వచ్చాయనే విషయం కూడా ఆయనే చెప్పారు. ఓకే, ఇప్పుడు ఈ బండారు దత్తాత్రేయ గారికి మీరు తీసుకెళ్లారా? ఓకే, మీ ఇద్దరు కలిసి వెళ్ళారు. అయితే మరొక ఇంపార్టెంట్ పాయింట్, షాద్నగర్ ఎమ్మెల్యే టికెట్ ఉంది కదండి, అదేంటి స్టోరీ? శ్రీనివాస్ గౌడ్ ఏదో 1 crore తీసుకున్నారని చెప్పేది చెప్పారు కదా. నేను ఒకరికి 2009 లో ఇబ్బంది పడి అయ్యి నేను ఇట్లా లాస్ట్ అయ్యాను, నేను ప్రాబ్లం నేను ఫేస్ చేశాను, అందుకని మీరు ఏదైనా వైట్ ఫేస్ చేయండి ఇట్లా ఇవ్వకండి అని చెప్పి చెప్పింది నేనే. సో అయితే మీరు అప్పుడు 1 crore ఇచ్చారు షాద్నగర్ ఎమ్మెల్యే టికెట్ కోసము, శ్రీనివాస్ గౌడ్కి 1 crore ఇచ్చారు మీరు, ఇచ్చారా తీసుకున్నారు? వేరే వాళ్ళు తీసుకున్నారు. ఓకే, మీరు దాంట్లో మీడియేటరా? లేకపోతే మీరు ఆ ట్రాన్సాక్షన్ మీరు కంప్లీట్ చేయించారా? నేనేం చేశానంటే నేను ఇక్కడ ఇస్తుంటే వాళ్ళు పంపించుకున్నారు, ఆ తర్వాత వచ్చి మీరే ఉన్నారు కదా మీరు చేయాలంటే నేను చేశాను, నేను పే చేశాను. కాదండి, మీరు ఆల్రెడీ ఇప్పుడు ఇలాంటి బాధలు ఆల్రెడీ మీరు పడ్డారని చెప్తున్నారు, మళ్ళొక్కసారి పడ్డాను కాబట్టి నేనేం చేశాను, మళ్ళొక్కసారి మళ్ళీ ఇంకో వ్యక్తిని తీసుకొని ఒక ఒక చాలా పెద్ద నేపథ్యంలో ఒక వ్యక్తి దగ్గర తీసుకెళ్ళిపోయానికి ఒక 4 లక్షలు అకౌంట్లోనూ 6 లక్షలు క్యాష్ మీరు కలెక్ట్ చేయించి ఇచ్చారు, మళ్ళీ ఇంకోసారి వెళ్ళుకుంటారా? మీకు ఎందుకు అనిపించలేదు? 6 లక్షలు క్యాష్ రాలేదండి. సరే, కొద్దిసేపు 6 లక్షలు వదిలేద్దాం, తీయండి, ఓన్లీ 4 లక్షల గురించే మాట్లాడదాం మనం. 4 లక్షల రూపాయలు కాదండి, నేను అనేది ఏంటంటే మీరు ఆల్రెడీ 2009లోనే 1 crore విషయంలో మీరు ఇబ్బంది పడ్డారా మీరే చెప్పారు, అలాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ 4 లక్షలు దాంట్లో ఎందుకు ఇరుక్కున్నారు మీరు? దిలీప్ గారి మీద నమ్మకమా, శశిధర్ గారి మీద నమ్మకమా మీకు? దిలీప్ గారి మీద నమ్మకమా మీకు, శశిధర్ గారి శశిధర్ మీద నమ్మకమా? దిలీప్ గారు నమ్మకస్తున్నాడు ఆయన. ఓకే, కాదండి, ఇప్పుడు ఒక నాకు ఒక చాలా అంటే చాలా ఒక అంటే విచిత్రమైన ప్రశ్న వచ్చింది. 25 సంవత్సరాల పరిచయం ఉన్న ఒక వ్యక్తి, ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తిని ఇంటికి తీసుకొని వచ్చి పరిచయం చేసి ఒక 30 లక్షల రూపాయలు వర్త్ ఉండే ఒక డీల్ మాట్లాడిన వ్యక్తిని ఆయన చాలా సింపుల్గా డినై చేస్తున్నారండి, ఏంటండి ఆయన దిలీప్ కుమార్ గారు? సార్, అది ఏం చెప్పేయంటారు సార్, తన వరకు వచ్చే వారికి అట్లే ఉంటుందేమోనండి, నేనైతే ఒకరికి చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మాత్రం నాకు ఇప్పటి వరకు అయితే ఇవాళ వరకు చెప్తున్నాను సార్, ఈ జటిల్ పని ఇంతవరకు ఎప్పుడు కూడా ఆయన అట్లాంటి ఏం చేయలేదు ఆయన. అందుకే నేను ఇంకోటి శశిధర్ రానంటే కూడా నేను పర్సనల్ గా తీసుకుపోయి, ఎందుకు తీసుకుపోయినా అంటే ఆయన 12,000 square yards ప్లాట్ ఉంది, ఆ ప్లాట్ నాకు లీజ్ పరిచయాలు మీకు, ఐఓబి వాళ్ళతో కూడా పరిచయాలు ఉన్నాయా? నాకు ఐఓసి పరిచయం లేదండి, మా ఫ్రెండ్ పెట్రోల్ బంక్ ఉంది, ఆ పెట్రోల్ బంక్ కోసం సర్వే కోసం చేయించి నాకు లేవు అన్ని పంపించారు సర్వే చేయించి, కానీ టోల్స్ బాధలేదు, టోల్స్ బాధ అండి. వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుంటారంటే వాళ్ళు 2 సార్లు వచ్చి వెళ్ళారు, ఈయన వీలు కాలేదు హాస్పిటల్లో ఉన్నా నాకు ఏం నొప్పి ఏదో కాలేదు అయ్యిందని చెప్పి రాకుంటే. ఐఓసి జేడీశీలం, జేడీశీలం గారితో పరిచయం అండి మీకు? వాళ్ళ అబ్బాయికి అండి, వాళ్ళ అబ్బాయికి కావాలని. కాదండి, మీరు ఇంత కాదండి, నాకు నాకు మీకు ఇంత మంచి మంచి పెద్ద పెద్ద పరిచయాలు ఉండి ఇంత చిన్న ఒక 4 లక్షల రూపాయలు దాంట్లో మీరు ఎలా ఇరుక్కున్నారు అసలు? నమ్మకం అండి అంతే. ఓకే, నాకు నాకు ఇంకో డౌట్ వచ్చింది, మీరు సమాధానం చెప్తారా? నాకు ఇంకో డౌట్ వచ్చింది ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ ఇది బయట రాలేదనుకుందాము, 3 నెలల తర్వాత దీనికి నిజంగానే మీరు పొజిషన్ ఇప్పించేవారా? 2 నెలల తర్వాత సెన్సార్ బోర్డు ఇప్పిస్తారని చెప్పారు, నాతో మాట్లాడినప్పుడు కూడా మీరు చెప్పారు కదా 2 నెలల తర్వాత అయితే ఆయనకి పొజిషన్ వచ్చేదండి పాపము, ఇప్పుడు ఇట్లా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి అవ్వలేదు అని చెప్పి. ఒకవేళ అది ఇప్పించేవాళ్ళు మీరు 2 మంత్స్ తర్వాత కానీ అమౌంట్ రిటర్న్ ఇవ్వడం పక్కన పెట్టండి, అది అమౌంట్ రిటర్న్ ఇవ్వాలి మన దాంట్లో ఇప్పుడే ఇప్పుడే డీవియేషన్ ఉంది కదా, 4-10 ఇప్పటికే డీవియేషన్ ఉంది. నేను వినండి, నాకు సొంతంగా నేను పోతపోయాను కాబట్టి అప్పుడు, కాబట్టి ఈయనకు వైట్ ఏమన్నాను, వైట్ కూడా ఆయన ఇస్తాను, ఆయన కూడా ఏమన్నానంటే మొత్తం డబ్బులు ఇప్పించేస్తామన్నా. కానీ 10 లక్షలతో ఆగిపోయింది, ఒకవేళ అయినా 30 లక్షలు ఇవ్వడానికి సిద్ధపడి ఉంటే పరిస్థితి, 30 లక్షలు తీసుకునే వాళ్ళ వద్దని చెప్పాను ఆ రోజు, ఇవ్వండి చెప్పారు మీరు ఆ రోజు ఇవ్వండి వాళ్ళు వద్దని చెప్పాను. ఎందుకంటే అండి నేను తప్పరైనా, నేను ఆల్రెడీ కూడా నాకు మంచి పాయింట్ చెప్పారు, నేను తప్పరైనా కాబట్టి ఇప్పుడు కాబోద్దు అక్కడ పోవాలని చెప్పాను. నాకు కాదండి, వేణు ఉన్నారు కదా, వేల్పుల వేణు, ఆయన మీకు పరిచయం అండి సీఎం సలహాదారు? నేను ఒక విషయాన్ని కలిశానండి, కలిస్తే ఆయన అన్నాడు ఏదన్నా లీగల్ గా కరెక్ట్ గా ఉంటే మీకు వర్క్ ఇప్పిస్తాను, మీరు చేసుకోండి మీ పర్సనల్ వర్క్ అని అన్నాడు. సో ఈ లెక్క ప్రకారము మిమ్మల్ని టచ్ చేస్తే మీరు ఆల్మోస్ట్ రాష్ట్రంలోనూ దేశంలోనూ అందరూ నాయకులు మీరు కల్పించేస్తారు. అయితే కల్పించడం అంటే సార్, అదే లీగల్గా అంతా పర్ఫెక్ట్ ఉన్నవాళ్ళు,
నా సొంతానికి నేను ఎవరి దగ్గరికైనా వెళ్తాను సార్, ఎందుకంటే తప్పు చేయాలి పని చేయదు చేయను. ఈయన తీసుకెళ్లి అక్కడ మాట్లాడించాను, ఆయన ఇక్కడ మాట్లాడుకున్నారు ఇక్కడ ఒప్పుకున్నారు, నాకు అందులో ఏ ప్రమేయం లేదు. అది కూడా చెప్పాను, వాళ్ళు ఇప్పుడు అంటున్నారు నాకేం అవసరం లేదండి, మీతో నాకు లాంగ్ రిలేషన్ అవసరం, నేను లాంగ్ రిలేషన్ మీతో కూడా చెప్పాను, నేను లాంగ్ రిలేషన్ నేను పెట్టుకుంటున్నాను, నాకు ఇట్లాంటి అవసరం లేదని కూడా చెప్పాను. ఎందుకంటే ఆయన రియల్టరు, ఎక్కడైనా మాకు అవసరం ఉన్నప్పుడు ఆయన 2% నేను రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బులు ఇస్తానంటే మా ఏమైనా అవసరం ఉన్నప్పుడు తీసుకుంటామని కూడా చెప్పాను. అయితే ఇప్పుడు పెమ్మసాని గారి గురించి కూడా మధ్యలో ఒక 2 సార్లు ఆ డిస్కషన్ వచ్చింది కదా, ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మీరేమడిగారు నన్ను, నా వర్క్స్ ఉన్నాయి నాకు ఎయిర్టెల్ అంటే నాతో మాట్లాడింది వదిలేసేయండి, ఎందుకంటే అది మీకు తెలుసు నాకు తెలుసు, మీరు ఏమేం పేర్లు చెప్తారో అని అవి చెప్పించే ప్రయత్నంలో భాగంగా అడిగాను కదా తప్ప, నాకు ఆయనతో ఏం పని ఉంటుంది చెప్పండి. అయితే అంతకుముందు శశిధర్తో మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు ఒక మాట చెప్పారు, ఏదో వర్క్ చేయించి పెట్టామని ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పి, ఏంటంటే అసలు అది ఇంకొకసారి చెప్పరా నాకు, ఏంటి ఆయనతో మీకున్న రిలేషన్ ఏంటి, ఎలా పరిచయం మీకు పెమ్మసాని గారు, ఎట్లా వెళ్ళారు మీరు ఆయన దగ్గరికి? నాకు పరిచయం లేదు, నా ఫ్రెండ్ ద్వారా వాళ్ళకు. ఎవరండి ఆ ఫ్రెండ్? అంటే ఆయన కూడా పొలిటీషియనా లేకపోతే అవుట్ ఆఫ్ పాలిటిక్స్ వ్యక్త? కన్సల్టెంట్ అంటే మాకు వర్క్ కావాలంటే ఆయన ఏంటంటే ఎన్ఆర్ఐ ఆయన దగ్గర మామూలుగా ఉన్నాయి కాబట్టి మాకు చేసి పెడతాను. ఆయన ఏంటంటే మాకు గవర్నమెంట్ బిల్స్ రావట్లేదు ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో అడిగితే ఆయనతో నేను చెప్పిస్తాను, మీరు అన్ని మీ ప్రొజెక్షన్స్ అన్ని కూడా ప్రజెంట్ చేయండి అంటే ప్రజెంట్ చేశాము. చేస్తే ఆయన ఏం చెప్పారంటే సో మీ ప్రపోజల్స్ కరెక్ట్ గా ఉన్నాయి, ఒకటి మనం 1-2 మంత్స్ తర్వాత మాట్లాడదాం అంటే ఇంతకు ముందు మీకు అదే చెప్పాను సార్, మా వర్క్ ఉంది మాది అయిన తర్వాత నేను చూద్దాం కానీ నేనేం బ్రోకర్ కాదంటే మీరు ఎవరో నాకు తెలిసి మాట్లాడలేదు, తెలియదు నాకు. మీరు ఏమని చెప్పారు, నేను రాజేష్ అనంతపురం చెప్పాను అదే నేను ఓపెన్ గా మాట్లాడాను మీతో, మీరు ఈ విధంగా ట్రాక్ చేస్తున్నారు శశిధర్ ఇట్లా చేస్తున్నారు అంటూ నాకు తెలియదు, నేను ఓపెన్ గా మాట్లాడాను. తప్పులేదు తప్పులేదు, ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కదండి ప్రవీణ్ గారు, ఒక మాట చెప్తాను నేను, వాస్తవానికి మీరు గారు నాతో ఫోన్లో స్టార్టింగ్ మాట్లాడినప్పుడే మీరు నిజాయితీగా మాట్లాడుంటే మేబీ నేను దీన్ని ఇంతసేపు నేను డ్రాగ్ చేసేవాడిని కాదు, కానీ మీ ఇంటెన్షన్స్ అయితే నాకు అర్థమైనాయి. అయితే పెమ్మసాని గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఆడియోలో చెప్తారు ఏది, ఇవన్నీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పి, అంటే ఇప్పుడు మీరు చెప్తున్న ఆ ప్రెజెంటేషన్ కన్సల్టెంట్ హ్యాపీగా ఫీల్ అయ్యారని చెప్పారు. ఓకే, ఎవరైతే కన్సల్టెంట్ ఉన్నారో ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంటే అది ఏంటండి ఆ డీల్ వాల్యూ ఎంతండి? సార్ ఒకటి ట్రైనింగ్ టైం సార్, అది మేము మామూలుగా ఏదంటే స్కిల్ వర్కర్స్ ట్రైనింగ్ ఇవ్వడానికి 100 మిగులుతాయి, 100 మిగులుతాయి, 500 మిగులుతాయి, దాంట్లో 5 మిగులుతాయి 3 నెలల టైం, దానికోసం ప్రజెంట్ చేశాం, అది జరిగింది తప్ప అక్కడ ఏదో కొంపలేరకు వెళ్ళలేదు. నాకు ఇంకోటి కానీ మీరు తెలంగాణ కదా, ఇప్పుడు ఆయన ఆంధ్రా కదా, ఎట్లా మరి ఇప్పుడు తెలంగాణ వ్యక్తి వెళ్ళి ఆంధ్రాలో అక్కడ చేస్తామన్నారు, లేకపోతే ఇది నేషనల్ ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఆ ప్రాజెక్ట్ నుంచి తీసుకుందాం అనుకున్నారా? ఆయన నేషనల్ సార్, ఇప్పుడు ఆయన నేషనల్ ఫిగర్ సార్, ఆయన నాకు పని ఉంటే ఎవరి దగ్గరికైనా వెళ్తాను కదా సార్, చండీగఢ్ కూడా నేను కానీ తప్పులేదు, కానీ ఇప్పుడు మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు ఏంటి అని సంబంధం లేకుండా మీరు ఇట్లా ఇంతమంది పేర్లు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు నేను పెమ్మసాని గారి దగ్గరికి వెళ్ళి ఏంటంటే మీకు ప్రవీణ్ తెలుసా, ఇట్లా మీ దగ్గరికి ఒక కన్సల్టెంట్ తీసుకొచ్చారా, మీరు ఇవన్నీ చేశారా అని నేను అడిగాను అనుకోండి, అప్పుడు ఏంటి ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది అంటారు? నేనే చెప్తున్నా కదా, నేనే చెప్తున్నా కదండి, నేనే చెప్తున్నా మీకు, నాకు తెలియదు, నేను కన్సల్టెంట్ ద్వారా అడుక్కున్నాను, అడుక్కుంటే ఆయన ఏమన్నాడు మీరు లో కాస్ట్ లో చేస్తా అంటే మీరు మినిమం పేర్లు చేస్తా అంటే నేను ఇప్పిస్తా అన్నాడు, నేను ప్రజెంట్ చేశాను, ఎక్కడ వర్క్ ఉండాలి ఏదో ఒకటని అంతే తప్ప ఇంకోటి ఏంటంటే. అయితే ఒక పాయింట్ చెప్పండి, మీరు ఇప్పుడు ఇవన్నీ యాక్టివిటీస్ చేస్తారు కదా, మీరు ఇప్పుడు యాజ్ ఎ పిఆర్ గా పొలిటీషియన్స్తో మీరు ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తారు, రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు, నా లాంటి వాళ్ళు లేకపోతే ఎవరైనా వచ్చి ఏదైనా వర్క్ అడిగారు అనుకోండి, ఆ వర్క్ తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర వర్క్ చేపిస్తారు కదా, దీంట్లో మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి, ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఏంటి సార్? ఇప్పుడు మీరు పిఆర్గా ఉన్నారండి, మీరు పొలిటీషియన్స్తోనూ వాళ్ళతో వీళ్ళతో రిలేషన్ మెయింటైన్ చేస్తారు, చేసి ఎవరైనా వర్క్ వచ్చింది అని అన్నారు అనుకోండి, వాళ్ళ దగ్గర తీసుకెళ్తారు కదా, మీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏముంటుంది దాంట్లో, మీ ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఏముంటుంది? నేను జనరల్ గా ఏంటంటే ఒకటే సార్, నేను ఎవరైతే వాళ్ళకి వర్క్ ఉందో నాకు వర్క్ కంప్లీట్ చేసేస్తే నీకు కావాల్సింది ఇస్తానంటే
అమౌంట్ మాట్లాడుకుంటాను. నేను చేసిన తర్వాత పర్సంటేజ్ ఉంటుందా, లంసమ్ అమౌంట్ ఉంటుందా, లేకపోతే ఆ ప్రాజెక్ట్ సంబంధించిన దాంట్లో పర్సంటేజ్ ఉంటుందా? అంటే ప్రాజెక్ట్ బట్టి దాని వర్షం బట్టి వాళ్ళు చెప్తారు సార్. ఎందుకు ఇంకోటి ఏంటంటే నేనేం డిమాండ్ చేయలేను, ఎందుకంటే వాట్ ఎవర్ దే గివ్ నాకు సాటిస్ఫై అనిపిస్తే చేస్తాను. సో ఫైనల్గా ఇప్పుడు మనము, నేను ఇంతకు కూడా క్వశ్చన్ అడిగాను నేను, ఇప్పుడు శశిధర్ దగ్గర మీరు ఏం ఎక్స్పెక్ట్ చేశారు ఇదంతా ఇదంతా చేయడానికి? నేను ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నాకు ఆయనతో లాంగ్ రిలేషన్ ఉంటే బెటర్, ఎందుకంటే ఇది ఫైనాన్సర్, ప్రాపర్టీస్ ఏమైనా ఎవరైనా ఇచ్చినా పెట్టినా అంటే ఆయన నాకు ఒకటి చెప్పాడు, నాకు సూర్యాపేటలో ఎవరో కదా ఉన్నాడు, సిద్దిపేట నుంచి బయట సెటిల్ అయ్యాడు, వాళ్ళు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకుని 2% నా ఇంట్రెస్ట్ ఇస్తారు అంటే వద్దు సార్ అవన్నీ ఎందుకు మనకు వద్దు అంటే ఎవరు ఉంటే చెప్పండి అంటే దాన్ని చెప్తాను చెప్పాను. అది ఆయన రికార్డ్ చేసుకున్నాడు లేదు, మరి ఆయన అవసరం ఉన్నది ఇరిగేదాన్ని పెట్టి తప్పే ఉందండి, అది బిజినెస్ కదా, ఆయన ఫైనాన్షియల్ ఆయన చెప్తున్నాడు. అంటే నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎవరు డబ్బులు ఇస్తామన్నారు అనుకోండి, అది మీకు నచ్చితే తీసుకుంటారో లేకపోతే లేదు, కానీ ఇది అలాగే కదా, నచ్చిన నచ్చకపోయినా తీసుకెళ్లి మీరు 400,000 రూపాయలు ఒక అకౌంట్ గేయించారు, ఒక మనిషి చెప్తే అకౌంట్ నెంబర్ రాసి ఇచ్చారు. ఆయన అక్కడ ఒప్పుకొని అన్ని చేసి ఆయనతో ఫోటో దిగని చేసిన తర్వాత నేను ఇచ్చాను, అంతేగాని నేనేం బలవంతంగా తీసుకోపోలేదంటే ఆయన కార్లో ఆయన వచ్చాడు, నా కార్లో నేను వెళ్ళానండి. ఓకే, నా కార్లో నేను ఆయన కార్లో వెళ్ళాము, ఆయన హెల్త్ బాగాలేదు పైన. సో సుజనా చౌదరి గారు వాళ్ళతో రిలేషన్ అట్లే ఉందండి, మీకు సేమ్ ఉందా గతంలో లాగా వాళ్ళ బ్రదర్ తో మంచి రిలేషన్ ఉంది, తర్వాత ఈ గోల్డ్ స్టోన్ వాళ్ళతో కూడా ఏదో రిలేషన్ గురించి మాట్లాడారు మీరు? చేశానండి, వాళ్ళతో కూడా వర్క్ చేశాను, అప్పుడు వాళ్ళు ఏదో ఫోన్ అయినప్పుడు నేను బయటకు వచ్చేసాను, నాకు కొంత గుజరాత్ చేస్తూ మనం పెట్టుకోవాలని. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, కానీ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడుగుతున్నాను, ఇప్పుడు రాంప్రసాద్ ఉన్నారు కదా పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఎన్ఆర్ఐ, ఆయన మీకు ఓన్లీ పరిచయమా లేకపోతే జస్ట్ ఇట్లా సేమ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఎవరి ద్వారానో అట్లా? నాకు వేరే వాళ్ళ ద్వారా పరిచయం అండి, పరిచయము ఆయన ఎన్ఆర్ఐ, ఆయన ఏంటంటే. సో మీరు ఫైనల్ మనం కన్క్లూడ్ చేద్దాము, ఒక పాయింట్ చెప్పండి మీరు, ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమవుతోంది శశిధర్ మీ వల్ల నష్టపోయారు, అది 4 లక్షల 10 లక్షల అన్న తేలుద్దాం, ఇప్పుడు అది 4 లక్షల 10 లక్షల 100 రూపాయల లేకపోతే 10 లక్షల తేలుద్దాం అంటే, అందుకే నేను ఏమంటే కానీ ఇప్పుడు 4 అంటోళ్ళు ఏమంటారు చెప్పనండి, మీరు 4 అంటోళ్ళు ఏమంటారు చెప్పను, మీకు 4 లక్షలు అయితే ఆనే అకౌంట్ ఉంది కాబట్టి దానికి మాత్రం నేను లేబుల్, క్యాష్ ఇచ్చిన దానికి ఏం ప్రూఫ్ లేదు కాబట్టి దాని లేబుల్ కాదు అని చెప్పొచ్చుగా, ఆయన 1 కోటి చెప్పినా 2 కోట్లు చెప్పినా ఆయన ఇచ్చారో లేదో నేను చెప్పే కదా, ప్రూఫ్లు రేపు మళ్ళీ షో పెడతాను, ఆ షోలో ఆ ప్రూఫ్లని రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇవాళ రేపు ఏమైపోయిందంటే అంతకుముందు ఒక సామెత ఉండేది, ఏది పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంటే అది ఎవరు చూడలేదు అనుకుంటుంది అని, అలా ఇప్పుడు సీసీ కెమెరాలు సంబంధం లేని దగ్గర ఎక్కడో రెకార్డింగ్లు అయితేనే ఉన్నాయండి. ఓకే, సో ఫైనల్ గా ఇప్పుడు మరి ఎట్లా ఈయనకి ఎట్లా న్యాయం జరిగేది? ఏం న్యాయం సార్, ఆయన డబ్బులు పెట్టిండు 4 lakhs 100 rupees, నేను అది నేను రిటర్న్ ఇప్పించాను సార్. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఆయనకు జరిగిన ఈ మెంటల్ ట్రామా కాదండి, మీరు ఇప్పుడు ఆయనకి ఏం చెప్పారంటే వచ్చేసింది పోలీస్ వచ్చేసి నువ్వు మీ ఇంట్లో చెప్పేసుకో, మీ ఫ్రెండ్స్ చెప్పేసుకో అంటే పాప ఆయన అందరికీ చెప్పుకున్నాడు. నేను చెప్పుకుంటున్నా అంటే చెప్పు, ఎందుకు చెప్పుకుంటున్నారంటే వచ్చినాక చెప్పండి అన్నది చెప్పుకుంటున్నాను చెప్పాను కదా, తర్వాత మా ఇంట్లో చెప్పుకుంటే వచ్చినాక చెప్పుకుంటారు, ఎందుకు తొందరపడుతున్నారు మీరు అంతా వైట్ గా రికార్డు పెట్టుకోండి, వైట్ గానే పెట్టుకోండి అని చెప్పారు. అదే అండి, అయితే ప్రవీణ్ గారు ఒక రిక్వెస్ట్ అండి, ఇప్పుడు మేము యాక్చువల్లీ దీన్ని లీగల్గా తీసుకెళ్దాం అనుకుంటున్నాము, సో ఆ ఉద్దేశంలో చూస్తే మాత్రం మీరు కూడా బాధితుడేగా, దిలీప్ కుమార్ గారు బాధితులేగా, మీరు కూడా దిలీప్ కుమార్ గారు బాధితులేగా, మీరు కూడా మాతో పాటు వస్తే ఇద్దరం కలిసి కంప్లైంట్ చేద్దాంగా. ఏదేదని అసలు ఈ డబ్బులకి ట్రాన్సాక్షన్ కి లహరి అనే పేరుకి ఆ 4 లక్షల రూపాయలు నాకు సంబంధం లేదని దిలీప్ గారు చెప్తున్నారు కదా, అవి ఎట్లా కలెక్ట్ చేసేది మరి? నా ఎంక్వైరీ అయితే ఏముంది లేండి, ఎంక్వైరీ అయితే ఏం జరుగుతుందండి, ఇప్పుడు ఇలాంటివి ఫర్దర్ గా జరగకూడదు అంటే ఇది లీగల్ గా ముందుకెళ్తే బెటర్. సో ఇప్పుడు రెండే ఆప్షన్లు ఉన్నాయి నాకు, ఒకటి ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరుతో పాటు కపిల్ వై దిలీప్ కుమార్ పేరు పెట్టడము,
లేదా ప్రవీణ్ కుమార్ కూడా మాతో పాటు వస్తే ఇద్దరం కలిసి వెళ్ళి దిలీప్ కుమార్ మీద కేసు పెట్టడం, ఏది బాగుంటుందంటారు? చెప్పాలండి, నేను శశిధర్ ఇద్దరు ఇష్టపూర్తికి వెళ్ళి ఆయన కూడా ఇష్టపూర్తికి వచ్చి ఆయన దగ్గర పోయి కలిసినప్పుడు, కలిసిన తర్వాత చేసిన దానికి నా పాయింట్ కూడా అదేనండి. ఇప్పుడు మీ ఇద్దరు కలిశారు, మీ ఇద్దరు కలిసి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళారు, ఆ వ్యక్తి మీ ఇద్దరిని మోసం చేశారు, మీ ఇద్దరు కలిపి కేసు పెట్టండి అంటాను నేను. లేదు కాదనట్లే కదా, మీ ఇద్దరు కలిసి ఒక ప్లేస్కి వెళ్ళారండి, ఆ ప్లేస్ లో అన్యాయం జరిగింది, మళ్ళీ మీ ఇద్దరు కలిపి వెళ్ళి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేయండి అంటున్నా. డబ్బుల్ ట్రాన్సాక్షన్ ఒకటే కాదు కదండి దీంట్లో, డబ్బుల్ ట్రాన్సాక్షన్ ఒకటే కాదు కదా. ఇప్పుడు మీరు ఆ ఆడియోలో ఆయన చెప్తారు ఏమని, నువ్వు ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకొని రా, వాళ్ళందరూ కూడా మనం ఇప్పిద్దాము అని మీరు అప్పుడు వెంటనే ఖండించాలి కదా. ఏదంటే మన బిజినెస్ కాదు కదా, అనాలి కానీ మీరు సైలెంట్గా ఉన్నారంటే అది అంగీకారం కాదంటారా? అంగీకారం ఎట్లయితే అది అంతే, మీరు ఖండించలేదు కదా. ఏదో నువ్వంటే నా ఫ్రెండ్ అయ్యా, నేను తీసుకొని వచ్చాను కాదు, ఆయన చెప్పాలి కదా, కపిల్ దిలీప్ కుమార్ గారు చెప్పాలి కదా, సార్ ఈయనంటే నా ఫ్రెండ్ తీసుకొచ్చాను, మీరు మళ్ళీ ఈ నెలని జనాలు తీసుకొని రమ్మంటున్నారు, వాళ్ళందరూ కలిపి చేస్తే ఏంటి సార్ ఇది కరెక్ట్ కాదు కదా. నేను చెప్పే కదా, ఒకవేళ అది టైం ఫ్రేమ్ లో ఉంటే మీరు నన్ను రమ్మని పిలిచేవాళ్ళండి, కానీ అది అది వేరేలేండి. ఇప్పుడు నా పర్సెప్షన్ నాది, నా పర్సెప్షన్ నాది, నా పర్సెప్షన్ ప్రకారం నిజంగా నేను పని అయిపోయేలాగా ఉండుంటే ఆ విత్ ఇన్ టైం ఫ్రేమ్ లో ఉండుంటే మీరు నన్ను రమ్మని పిలిచేవాళ్ళు. ఇంకా ఇంకా ఆఫర్లు ఉన్నాయి కదా, మూడు నాలుగు ఆఫర్లు ఉన్నాయి, ఎఫ్సీఐ ఉంది, ఎఫ్సీఐ ఉంది, రైల్వే బోర్డు ఉంది, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మెంబర్ ఉంది, మూడు ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి. విన్నా మీరు పక్కన కూడా చెప్పాలి కదా సార్, మా ఫ్రెండ్ ఏదో తీసుకొచ్చాను నేను ఆయనకు చెప్పిన వరకు, కానీ ఆయన మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకోమంటారు ఏంటి సార్, మీరు తప్పు కదా అని అనాల్సిందిగా. పోనీ ఆ రికార్డులు అనలేదు కానీ మీరు ఆఫ్ ద రికార్డ్ అని అన్నారు ఆయనతో. అదే సార్, ఇప్పుడు నేను ఏదో మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను ఏదో నామినేటెడ్ పోస్ట్ కోసము, మీరేమో ఆయన ఫ్రెండ్స్ని తీసుకొని రమ్మంటున్నారు, ఇదేదో బిజినెస్ లాగా అయిపోతుంది సార్, ఎందుకు సార్ ఇట్లాంటి అనలేదా? ఓకే, ఆయన కూడా చెప్పారా మీరు? ఓకే, ఓకే చెప్పండి, మీకు అవకాశం ఇస్తాను చెప్పండి. ఆ పదాలు ఏమీ వాడలేదండి, కాదు కాదు, మీరు మరొకసారి గుర్తు తెచ్చుకోండి, మొత్తం మీరు మొత్తం మన కన్వర్జేషన్ మీరు దొంగ నేను ఎక్కడ అనలేదు, ఇంకో పదం నేను వాడలేదు. నా ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్, నా ఇంటెన్షన్ చాలా క్లియర్గా ఉంది. ఏంటంటే ఒకటి, శశిధర్కి న్యాయం జరగాలి మొదటిది, రెండోది ఈ మోసం చేసిన వ్యక్తిని ఎవరినో ప్రపంచానికి చెప్పకపోతే ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఆ మోసాలు నాపాలి అంటే వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, ఇది రెండోది. మూడోది, మీరు చెప్పినట్టుగా మీ వర్షన్ తీసుకోకుండా ఒకటే వర్షన్ నేను టెలికాస్ట్ చేసేసి మీరు ఏంటో అని చెప్పి నేనే డిసైడ్ చేసేసి నేనే ఒక తీర్పు ఇచ్చుంటే మీరు ఈ మాట అనేది మీకు అవకాశం ఉంది, అవి ఏవి నేను చేయలేదు. ఇప్పుడు నేను శశి, నేను ముందే చెప్పిన, నేను శశి చాలా అమ్మాయి కూడా అనుకుని మాట్లాడినా తప్ప ఇంత మోసగాడు చేసి ఇప్పుడు ఇక్కడ మోసగాడు చేసి ఏం కాదు. మోసగాడు అంటే ఏంటండి, మీరు చెప్పిన అకౌంట్ 4 లక్షలు పంపించినందుకు మోసగాడా? మీరు చెప్పిన డేట్కి, మీరు చెప్పిన డేట్ వరకు వెయిట్ చేసి శనివారం రోజు సాయంత్రం మీరు ఎప్పుడైతే 20 రోజుల నుంచి 2 నెలలకు దాన్ని ట్రాన్స్ఫర్ చేశారో అప్పుడు భయపడి కష్టపడిన డబ్బులు పోతున్నాయి అంటే భయపడి ఆ డబ్బులు కలెక్ట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్న వ్యక్తి అది మోసగాడు ఎలా అవుతారు? మీరు ఆయన మోసగాడు ఎప్పుడు అవుతారు చెప్పనా? ఆ మోసగాడు ఎప్పుడు అవుతారు అంటే ఈ ఆడియోలు మీకు పంపించి నాకు 10 లక్షల ప్లేస్ 20 లక్షలు 30 లక్షలు ఇవ్వకపోతే నేను వీటిని బయట పెడతాను అంటే అప్పుడు మోసగాడు అవుతారు. 4 లక్షల 100 రూపాయలకి ఓ 40 లక్షలు అడిగారు అనుకోండి అప్పుడు మోసగాడు అవుతారు. అలా కాకుండా నా బాధ ఇది మహాప్రభు, నేను ఒక వ్యక్తిని నమ్మి మోసపోయాను, నాకు ఇట్లా ఇప్పిస్తానని చెప్పారు, ఆ తర్వాత 20 రోజులు కాస్త 2 నెలలకు దానికి పోస్ట్పోన్ చేశారు, నాకు నమ్మకం కుదరట్లేదు. అదేలేండి, ఇంకా మామూలుగా యూజువల్లీ ఆ డబ్బులు అడిగితే అవి ఎప్పటికి వస్తాయి మీకు నాకు ఇద్దరికి తెలియదు అంటారా? ఇంకొకరు ఎవరో దొరకాలి మీకు ఇలాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరో దొరికి మళ్ళీ మీరు ఆ డబ్బులు వాళ్ళు ఇస్తే ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారు మీరు. సరే సరే సరే, ఫైనల్గా మా మామూలుగా అడుగుతున్నానండి మీకు, 6 లక్షల క్యాష్ మీకు నిజంగానే సంబంధం లేదా?
షూర్ అకౌంట్ చూసుకోండి, అకౌంట్ లో నా పేరు కానీ నాకు సంబంధించింది కానీ నాకు ట్రాన్స్ఫర్ కానీ అవుతే కాదు, ఆ 4 లక్షల నుంచి మీకు ట్రాన్స్ఫర్ అవ్వలేదు ఏమంటారు? ఆ 4 లక్షల నుంచి మీకు ఏం ట్రాన్స్ఫర్ అవ్వలేదు? నేను మిమ్మల్ని ఇప్పుడు అది ఎంక్వైరీ చేసేదానికి లీగల్ అథారిటీస్ ఉన్నాయి, అవి చేస్తారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా అందుకే, ఆ 4 లక్షలు మీకేం ట్రాన్స్ఫర్ అవ్వలేదు కదా? ఎందుకండి ప్రమాణాలతో నిజంగానే నిజాలు బయటకు వచ్చేలాగుంటే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి తప్పు చెప్పిన వాళ్ళందరూ కిందికి రాగానే కింద పడి చచ్చిపోవాలి, అవేం జరగవు కదా మన దగ్గర. నేను అంటున్నా అట్లా అలాంటి జరిగేలాగుంటే చాలా బాగుండేది అంటున్నా, అలాంటి జరగవు కదా, అదే ధైర్యం అందరిది. ఓకే ప్రవీణ్ గారు, అయితే 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 నేను మీకు మళ్ళీ మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు మీరు 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 మా ఛానల్కి రండి. ఒక నిమిషం, ఆయన పదిసార్లు ఫోన్ చేస్తే మెసేజ్లు పెడితే ఒకసారి ఫోన్ చేస్తాడు, నేను మాత్రం ఇమ్మడే మీరు ఎవరో తెలియదు, మీరు మాట్లాడమనగా నేను ఫోన్ చేసి మాట్లాడాను, మాట్లాడిన మాటలు క్లియర్ అని చెప్పాను. నేను ఏం చెప్పాను? యు ఆర్ రియలీ గుడ్ సార్. అంటే నేను తప్పు మాట్లాడాను. మీరు చాలా మంచివాళ్ళు అండి, చాలా మంచి వాళ్ళే, కానీ సమస్య ఏమైందంటే ఒక మోసం జరుగుతున్నప్పుడు దానికి మీరు అండగా నిలబడ్డారో లేదా పక్క నిలబడ్డారో అదొకటే మీరు చేసిన తప్పు. తీసుకెళ్ళానండి, నేను ఎందుకు తీసుకెళ్ళాను, ఈజ్ రిక్వెస్టెడ్ కాబట్టి నువ్వే రా బాబు అని తీసుకెళ్ళి రానన్నాడు ఈ మహాత్మావుడు. నేను రానంటే నేనే తీసుకెళ్ళాను రమ్మని ఆయన అడ్రస్ చెప్తే అక్కడికి వచ్చాడు ఆయన కార్లో డ్రైవర్ తీసుకొని. అయితే ఒక పని చేద్దామండి, అయితే రేపు నేను ఇంకొకసారి లైవ్ షో పెడతాను సేమ్ మళ్ళీ రేపు ఈవినింగ్, దయచేసి మీరు మా స్టూడియోకి రండి, ఎందుకంటే శశిధర్ ఒకవేళ తప్పు చేస్తే ఆయన కూడా మనం ఎక్స్పోజ్ చేయాలిగా, మీరు ఒక్కరే దాంట్లో ఎందుకు తప్పు చేశారని నిందపడాలి. మీరు స్టూడియోకి రండి, దిలీప్ కుమార్ గారి ఇంటికి నేను ఇక్కడ నుంచి ఒక లైవ్ కిట్ పంపిస్తాను, నేను ఆయన్ని మిమ్మల్ని శశిధర్ని అందరినీ ఒకసారి నేను లైవ్లోకి తీసుకొని దూత్ కా దూత్ పానీ కా పానీ చేసేద్దాం. కావాలని ఆయన ఎందుకంటే ఆయన ఏం చెప్పాడు, నన్ను ఒక పర్సన్ ఎవరో అన్నోన్ పర్సన్ నాకు పేరు చెప్పలేదు, నన్ను తీసుకెళ్లి 10 మందిని తీసుకొచ్చి నా ప్లాట్ రాయించుకున్నాడు, నాకు ఇట్లా జరిగింది అన్యాయం అని అంటే నేను అప్పుడు ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకు భయపడతారండి, ఎవరు ఏం చేయరు మిమ్మల్ని, మీకు తప్పు ఉంటే మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్పి అంతే తప్ప. అప్పుడు నేనైతే ఏం చేసామని చెప్పనండి, నేనైతే ఏం చేశానంటే మనం పోలీసుల దగ్గరికి వెళ్దాం అంటాం కానీ నాకు వేరే రౌడీ షీటర్లు తెలుసు, నాకు వేరే ఎవటరు డాన్ తెలుసు, వాళ్ళ దగ్గరికి వెళ్దామని చెప్పకూడదు కదా. అది కూడా చెప్పాను, ఏదైనా జరిగిన అన్యాయం జరిగింది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ పోలీస్ డిపార్ట్మెంట్ పక్కన పెట్టి మనం కూడా ఇంకొక రౌడీ దగ్గరికి డాన్ దగ్గరికి వెళ్దాము అని అంటే ఇంటెన్షన్స్ ఆర్ రాంగ్ కదా. ప్రవీణ్ గారు, అయితే ప్రవీణ్ గారు అయితే మనం ఒక పని చేద్దాము, ఈ షోని ఇప్పుడు ముగిద్దాము, ముగించేసి మనం మీరు ఏదైతే మీరు అన్నారో ఆ 4 లక్షల రూపాయల అకౌంట్ హోల్డర్ ఎవరు మీరు కూడా ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఇప్పుడు మీకు దిలీప్ గారు ఆల్రెడీ చెప్పారు కదా ఈ అకౌంట్ నెంబర్ ఇచ్చి అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించు అని. కాబట్టి ఆ లహరి అనే వ్యక్తి ఎవరు మీరు దయచేసి ఒకసారి ప్రయత్నం చేసి ఆ డీటెయిల్స్ తీసుకోండి, ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా మీరు దీంట్లో ఇరుక్కున్నారు కాబట్టి. లహరి అనే వ్యక్తి ఎవరు, ఆ 4 లక్షల రూపాయలు ఆ అకౌంట్కి పోయిన తర్వాత ఆ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి ఇది ట్రాన్స్ఫర్ అయింది, ఈ డీటెయిల్స్ మీరు కనుక్కునే ప్రయత్నం చేయండి, నేను మళ్ళీ మీతో టచ్లోకి వస్తాను. ప్రవీణ్ గారు ఓకేనండి, ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్ గారు. మొత్తానికైతే మీది నిజమా అబద్ధం అన్నది లీగల్ సిస్టంలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కంపల్సరీ, దీన్ని ఇక్కడతో ఆపితే అది మంచిది కాదు, ఎందుకంటే ఇలాంటి అమాయకులు లేకపోతే ఇలాంటి ఆశపరులు ఎవరో ఒకరు లక్షలాది రూపాయలు నామినేటెడ్ పోస్టుల పేరుతో డబ్బులు ఖర్చు పెట్టుకొని తర్వాత వాటిని తీసుకోలేక వాటిని వెనక్కి తెచ్చుకోలేక మరికొంతమంది అయితే అప్పులు చేసో లేకపోతే వాళ్ళకున్న ఆస్తుల్ని తాకట్టు పెట్టుకోనో లేకపోతే వాళ్ళకున్న ఇతరత్ర అవకాశాలు ఉపయోగించుకొని వాళ్ళు డబ్బులు తెచ్చి అక్కడ కడుతున్నారు, తర్వాత వాళ్ళు అగమ్యకు వచ్చినాక వాళ్ళ లైఫ్ మారుతుందని మనకు తెలుస్తుంది. అయితే ఫైనల్గా మీరు చెప్పాలి, ఇప్పుడు 2-3 పాయింట్స్ అని డినై చేస్తున్నారు. మొదటిది 6 లక్షలు క్యాష్కి సంబంధించింది, 6 లక్షలు క్యాష్ మీరు ఇచ్చారా, ఇస్తే ఎక్కడ ఇచ్చారు, ఇప్పుడు ఆయన డినై చేయడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు? సీ 4 లాక్స్కి ఆయన ఆన్లైన్ ట్రాన్స్ఫర్ తీసుకున్నాడు కాబట్టి తప్పదు కాబట్టి యాక్సెప్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏ విషయం ఆయన చెప్పిన ఏవి కూడా ఒప్పుకోవట్లే, ఆయన మాటల్ని ఆయననే డినై చేస్తున్నాడు. రైట్, సో ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ దాట్. ఓకే, ఆయన ప్రతిదీ ఆయన చేసి ఆయన్నే తీసుకెళ్ళి ఆయనే ట్రాన్స్ఫర్ చేయించి కూడా ఆయన రాసిచ్చి కూడా ఆయన అది ఒప్పుకోవట్లే, నాకేం సంబంధం లే అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు నాకు సంబంధం లే అంటున్నాడు, ఇట్లా చాలా విషయాలు ఆయన డినై చేస్తున్నాడు. ఆయన మాట్లాడిన సంభాషణలో ఏది కూడా ఆయన ఒప్పుకోవట్లే. ఇంకా ఉల్టా ఆయన మోసం చేసి నన్ను మోసగాడు అంటున్నాడు, డబ్బులు తీసుకున్నారండి అక్కడ, అంటే మీరు వెళ్ళి అడిగారని చెప్పేసి. నేను ఎందుకు అడుగుతాను, ఆయన ఆ సోర్స్ ఆయనకు ఎక్కడ ఉంటుంది, ఆయన అంటే ఫస్ట్ కన్వర్జేషన్ అవునా, నాకు చాలా క్లారిటీతో మాట్లాడుతున్నాడు ఆయన నాకు.
ఇట్లా ఉంది అట్లా ఉంది, నువ్వు ఇది చేయి అది చేయి, నీకు బాగుంటుంది అది ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేయడం ఇవన్నీ గూండాలు అవన్నీ మాట్లాడాల్సింది ఆయనే. ఇంకొకటి, ఆయన హై లెవెల్ సెంట్రల్ నుంచి స్టేట్ వరకు మున్సిపల్ దాకా తెలియనోడు లేడు ఆయనకి. సో ప్రతి దాంట్లో ఆయన చెప్తున్న ఆ మాటలను బట్టి ఆయన బ్లఫ్ అని అర్థమవుతుంది క్లియర్గా. రైట్, ఇట్స్ అ వెరీ బిగ్ బ్లఫర్. సో ఫైనల్గా మీరేం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఏం లేదండి, ఇట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకరికి చేయకుండా సరి అయినగా లీగల్గా ఏదైనా చేయాలి. ఇక్కడ మనీ మ్యాటర్ కాదండి నాకు, మనీ ఒకటే కాదు. సో ఒకటేంటంటే అట్లాంటి ఇంకా సపోజ్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎవరో ఇప్పుడు అన్నారు, ఒక ఇద్దరిని తీసుకొచ్చి మళ్ళీ 30 లక్షలు 50 లక్షలు ఇప్పించేవాడిని. సో మన మీద ఫేత్తో అవుతుంది, మనం ఉన్న సిచ్యువేషన్కి అవుతుంది. ఆయన ఇంకొక రాంగ్ ఐడియా ఏమి ఇస్తాడంటే అయినాకనే చేస్తాను అని ఒకటి అంటాడు. బట్ ఆయన నాకు మళ్ళీ ఇంకొక సంభాషణ ఏనండి, సరే రేపు తీసుకురండి మొత్తం ఏమని అంటాడు. అది చాలా కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉంటాయి ఆయన. ఓకే, బాగా సీరియస్గా మీరు కన్వర్జేషన్ వింటే ఖచ్చితంగా అది ఒక కాంట్రడిక్టరీ ఉంటాయి, ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదు. రైట్, సో డెఫినెట్గా అది అర్థమవుతుంది మనకు. ఇట్స్ ఎ బిగ్ చీటింగ్, హీస్ ఎ చీటర్ అన్డౌటెడ్లీ. ఎస్, ఇప్పుడు అక్కడ ఆయన ఇస్తున్న కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్లో ఒకటి, ప్రవీణ్ మాత్రమే కాదు దిలీప్ కుమార్ కూడా ఉన్నారని అనుకోవాలని ఇక్కడ, లేకపోతే దిలీప్ కుమార్ ఒకరే ఉన్నారు దాంట్లో ప్రవీణ్ అనే వ్యక్తి కేవలం ఒక పావు మాత్రమే అనుకోవాలా, ఏమనుకుంటారు మీ మీ అసంప్షన్ చెప్పండి. ప్రవీణ్ పావు అనుకుంటున్నానా? ఆయన ఆయన మెయిన్ కల్ప్రిట్ ప్రవీణేనండి. ప్రవీణ్ ఓకే, ఈజ్ ఎ మెయిన్ కల్ప్రిట్ ఆయనే. సో ఆయన మాస్టర్ మైండ్ ఇక్కడ పనిచేసిందంతా. సి ఆయన 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 చేసిన ఆయన హీఈస్ కర్త కర్మ క్రియ, నో డౌట్. అసలు దిలీప్ గారిని మిస్గైడ్ చేస్తూ ఆయనతో మాట్లాడిచ్చి చేయించడమే అనుకుంటున్నాను నేను ఇప్పటికి కూడా. అయితే ఐఓసీది చెప్పండి ఒకసారి స్టోరీ. అసలు ఐఓసీ శీలం గారు నాకు బాగా తెలుసు అని చెప్పేసి ప్రాపర్టీలో ఒక పెట్రోల్ బంక్ చేస్తానని ఒక నమ్మిస్తున్నాడు అది. ఓకే, సో అక్కడ రిక్వైర్మెంట్ లేదు, అక్కడ సిచ్యువేషన్ లేదు నాకు టు మై నాలెడ్జ్. సో బట్ ఆయన ఏదో 2-3 పాయింట్లు అట్రాక్షన్ కొరకు నాకు చెప్తున్నాడు అది. ఓకే, బట్ హీ డిసైడెడ్ టు మింట్ మనీ ఫ్రమ్ మీ. ఓకే, కాదు అంటే దానికి సంబంధించిన డీల్ మాట్లాడారా మీతో, అంటే ఐఓసీ వస్తే ఇప్పుడు ఈ పెట్రోల్ పంపులో నాకు ఇంత ఇవ్వండి అన్న లాంటి అడుగుతున్నాడు. అదే మాట్లాడారు, అది ఆఫ్లైన్లో చాలాసార్లు 2-3 సార్లు మాట్లాడాడు, 2-3 టైమ్స్ అది మాట్లాడాడు. ఓకే, ఇంకొకటి డీల్ ఏం అడుగుతున్నారు దానికి అంటే ఆయన వాళ్ళతో నా అమౌంట్ నేను నీకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను ఇట్లాంటివి. ఓకే, అది అది బిజినెస్ అండి, అది ఇంట్రెస్ట్ ఉంటే ఇస్తాం లేకపోతే లేదు, అది అవుతా అవుతుంది లేదా కాకపోవచ్చు. ఇది అట్లా కాదు కదా సార్, ఇది ప్యూర్లీ ఇది బాగా చెప్పి బ్లఫ్ చేయడమే కదా. ఎస్, అట్లా. రైట్, ఫైనల్గా అయితే మీరు లీగల్గా వాళ్ళ మీద బ్యాటిల్ కృతజ్ఞతలండి. మీరు ఇది ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇట్లాంటివి తీసుకొని వీళ్ళని అరికట్టాలి, ఇట్లాంటి వాళ్ళను మనం కంట్రోల్ చేయాలి. లేదంటే చాలామంది ఇంకా రేపు ఫ్యూచర్లో కూడా ఇంకా మోసపోతారు. నన్నే ఆయన మిస్గైడ్ చేస్తున్నాడంటే నాకంటే చాలా తెలియని వాళ్ళు ఎందరో మంది ఉంటారు. సో వాళ్ళని అలాగే చేస్తుంటాడు. సో వీ హ్యావ్ టు ఎరాడికేట్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ శశిధర్ గారు, ఎందుకంటే నిజంగా మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఆయన చెప్పిన మాటలు విన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ స్థాయిలో ఈ స్టెప్ తీసుకోవాలంటే మాత్రం వాళ్ళకి ఆ ధైర్యం సరిపోదు. ఎందుకంటే కేవలం పొలిటీషియన్స్ పేర్లే కాదు, డాన్ల పేర్లు అంతేకాకుండా రౌడీల పేర్లు వాళ్ళందరి పేర్లు తీసుకున్నారు. నేను ఏమైనా చేయగలుగుతాననే ఒక అర్థం వచ్చేలాగా తను మాట్లాడిన ఆడియో కాల్స్ అన్ని మనం వింటూ వచ్చాం. అంతేకాదు దాంతోపాటు నిజంగా మీకు మిమ్మల్ని అభినందించాల్సిన విషయం ఏంటంటే ఆ డబ్బులు నాకు ఇచ్చేస్తే నాకు చాలు, నాకు మిగిలినంత సంబంధం లేదు అనే పదం మీరు వాడకుండా లీగల్గా బ్యాటిల్ చేద్దాం, ఇలాంటి వాళ్ళు ఇంకొకరు ఎవరిని మోసం చేయకుండా ఉండేందుకు నా వంతు సహాయం నేను చేస్తాను ఏదో చెప్పారు, డెఫినెట్లీ అప్రిషియేటబుల్. అంతేకాకుండా మా డబ్బు మాకు వచ్చేస్తే చాలు, ఈ దీని నుంచి బయటపడతాం అనుకున్నది కాకుండా నాలా ఇంకొకరు బాధ్యతలు కాకూడదు, ఇలాంటి వాళ్ళు నమ్మి మోసపోకూడదు అని చెప్తున్నారు చూడండి. నిజంగా ఈ విషయం మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిన విషయం. బీఆర్కే సైడ్ నుంచి మరొకసారి మేము విజ్ఞప్తి చేస్తున్నాము తెలంగాణ పోలీస్ని, తెలంగాణ గవర్నమెంట్ని, ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో ఆ ఆరోపణలు వచ్చిన వ్యక్తి మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, ఆరోపణలు నిజమెంతో తేల్చాల్సింది కూడా మీరే కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఎంతో ఇమ్మీడియట్గా ఇంటర్వ్యూ అవ్వాలని కోరుకుంటా. అంతేకాకుండా తనకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా తెలంగాణ గవర్నమెంట్కి ఉంది, తెలంగాణ పోలీస్కి ఉంది, కాబట్టి దాని మీద ఇమ్మీడియట్గా యాక్ట్ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాము. దానికి పైన మరొకసారి నేను చెప్తున్నాను, బీఆర్కే న్యూస్ ఖచ్చితంగా ఇలాంటి ఏవైనా తప్పులు జరిగితే వాటిని ఎత్తి చూపడానికి, వాటి మీద పోరాటం చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ స్పెసిఫిక్ కేసులో కూడా ఈ కేసుని ముందు తీసుకెళ్లి డీజీపీ దగ్గరికి వెళ్ళి మిగిలినంత యాక్టివిటీస్ జరిగేంత వరకు బీఆర్కే న్యూస్ తనతో పాటు ఉంటుందని భరోసానిస్తూ ఉంటుందని మేము ఆయనకి చెబుతూ, ఇది వాళ్ళ షో
మనం చూద్దాం మొత్తానికి ఇలాంటి అక్రమార్కులు ఎవరున్నా సరే మేము వాళ్ళని వదిలిపెట్టేది లేదు అని మరొకసారి మా స్క్రీన్ను అలాగే కాకుండా మా ఛానల్ ద్వారా మేము చెప్తున్నాము. కాబట్టి ఎవరైనా సరే తప్పులు చేస్తే తప్పులు చేయడం ఆపేసేయండి. ఎవరైనా అలా మోసపోయామని మీరు ఫీల్ అయితే మాత్రం ఖచ్చితంగా బీఆర్కే న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా అండి, ఎవరైనా సరే ఇలాంటి విషయాల్లో ఎలాంటి మోసపోయినా సరే బీఆర్కే మీకు అండగా ఉంటుంది. బీఆర్కే న్యూస్ తప్పకుండా సరే స్క్రీన్ మీద నెంబర్ కూడా కనిపిస్తుంటుంది, ఎప్పుడైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీ సమస్యలు మేము ప్రభుత్వం దృష్టిగా కాదు అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చూస్తాం. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్, తెలుగుడి సత్తా.